పొగ త్రాగుట మద్యం సేవించట ఆరోగ్యానికి హానికరం హలో అండి చాలా రోజుల తర్వాత అంటే రామ్ గోపాల రమగారు వంశీ గారి ఇంటర్వ్యూ తర్వాత నేను ఒక ఇంటర్వ్యూ కోసం అవుట్డోర్ వచ్చాను ప్రస్తుతం నేను చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉన్నాను మదనపల్లి అంటే ఖచ్చితంగా మీకు ఒక ఆర్టిస్ట్ గుర్తుకొస్తారు ఎస్ రమాప్రభ గారు ప్రస్తుతం నేను ఆవిడ ఇంటి ముందున్నాను చాలామందికి తెలుసు రమాప్రభ గారు మదనపల్లిలో ఉంటున్నారు హైదరాబాద్ ఇక్కడ అని తెలుసు చాలామందికి బట్ ఆవిడ ఎలా తన లైఫ్ లీడ్ చేస్తున్నారు అన్నది చాలామందికి తెలియదు సో మనం ఆవిడ ఇంటి లోపలికి వెళ్ళి ఆవిడ మాటల ద్వారానే ఆవిడ విషయాలు చాలా క్లియర్గా తెలుసుకుందాం రండి సో ఇదండి రమాప్రభ గారు తన అర ఎకరంలో కట్టుకున్న ఇల్లు ఈ ఇంట్లో కింది పోర్షన్లో రమాప్రభ గారి తమ్ముడి ఫ్యామిలీ ఉంటుంది పైన అంటే పైన ఆ పెంట్ హౌస్లో మాత్రం రమాప్రభ గారు ఒంటరిగా ఉంటున్నారు ఇంకా ఇవన్నీ రమాప్రభ గారు చాలా ఇష్టంగా చాలా ఇష్టంగా పెంచుకున్న చెట్లు ఇవన్నీ అండ్ ఇక్కడ రమాప్రభ గారికి సాయిబాబా గారు అంటే చాలా ఇష్టం అండి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి ఖచ్చితంగా ఇక్కడ పూలు పెట్టి ఆయనతో ఒక అరగంట గడపాల్సిందే రమాప్రభ గారు వాడే కార్ ఇది స్విఫ్ట్ ఈ జీప్ కూడా ఆవిడదే అండి చుట్టూ తోటలాగా చాలా ఇష్టంగా పెంచుకున్న చెట్లు అండ్ రమాప్రభ గారు భ గారు పెంచుకున్న కుక్క ఇది పేరు వీరు హాయ్ వీరు సరే అండి ఇప్పుడు మరి రమాప్రభ గారు ఉంటున్న పెంట్ హౌస్కి మనం వెళ్దాం ఇప్పుడు পাছত <laughs> বেছি <disappointment laughs> ఓకే ఇల్లు చాలా బాగా సెట్ చేసుకున్నారు ఇల్లు ఇది పైన పెంట్ హౌస్ పెంట్ హౌస్ మంచి ఆర్టికల్స్తో సెట్ చేసుకున్నారు అంటున్నాను ఏది ముట్టుకున్నా కింద కిందే ఊరికెళాలలో పెట్టి పెద్ద కాదు కాస్ట్లీ కానీ ఆర్టికల్స్ బాగా సెలెక్ట్ చేసుకున్నారు అంటున్నాను అన్ని మామూలు ఎగ్జిబిషన్లో కొన్ని అంతా మామూలు పెట్టే టేస్ట్ని బట్టి ఉంటుంది చిన్న టేస్ట్ ఏమి లేదు మామూలు పెయింటింగ్ కూడా మీరే వేసుకున్నారంట ముందు నుంచి పెయింటింగ్ ఇంటి మేమే కొట్టుకుంటాము రెండోది ఇది రేక్ షెడ్ ఓకే బాగుంది ఎందుకు మీరు పైన ఉండడానికి కారణం ఏకాంతంగా ఉండాలని లోన్లీనెస్ కంటే ఏకాంతం బెటర్ దానికి దీనికి తేడా ఉంటుంది కదా లోన్లీ అంటే మీరు విడిచిపెట్టడం ఓకే ఏకాంతం అంటే నాకు నాకు కుదరటం నేను అనుకోవటం ఓకే ఓకే కింద కింద ఉండేది ఫ్యామిలీ ఫ్యామిలీ తమ్ముడు పెద్ద తమ్ముడు పెద్ద తమ్ముడు కొడుకు కోడలు మరదలు మనవడు మనవరాలు మనవరాలు టౌన్ లో చిన్న మదనపల్లిలో మదనపల్లి టౌన్ లో చిన్న తమ్ముడు టౌన్ లో ఉంటారు రోజు వస్తారు రోజు మీరు భోజనం అంతా చేసుకుంటారు పైనింగ్ లో పైన నుంచి వచ్చేస్తుంది మధ్యాహ్నం ఏం కిందికి వెళ్ళి తింటా రాత్రిలో ఏమన్నా ఆకలి వచ్చి చిన్న చిన్నది నేను చేసుకుంటాను మీరు కదా మరి కింద వాళ్ళతో కలిసి ఏంటి తేడా ఉండలేవండి ఇంకా ఎవరితోనూ ఉండలే అందులో ఆరు గంటల తర్వాత కంపల్సరీగా నేను ఒక్కదాన్నే ఉండదు మేము అట్లా అలవాటు అయిపోయి అందరితో ఉంటా మైండ్ కలవదు మానసికంగా కలవదు ఎందుకు చెప్పగలరా ఎక్కువ చూసేసాము ఏముంటుంది రొటీనే కదా ఎక్స్ప్రెషన్లు నవరసాలు తొమ్మిది లక్షల సార్లు చూసేసా ఇంకా ఏముంటుంది బ్లాంక్ అయిపోతుంది అందరితో ఉంటుంది ప్రేమ రిలేషన్ సాక్రిఫైసింగ్ అన్నీ ఉంటాయి ఉన్న రియాక్షన్స్ ఆహా అనేది ఉండదు ఇంకా సర్ప్రైజ్ ఏముంది చెప్పండి మీకు మీరు చెప్పండి మీకుందా వయసు తొక్కడాలంటే మాట్లాడితే అదే నాకు తెలిసిన వయసు ఆరోగ్యం నాకు తెలిసిన వయసు నడక ఉందా నేను నా నీళ్ళు నేను తాగలుగుతున్నానా నేను ఒంటగా ఉండగలుగుతున్నా దిగుతున్నా లే ఇదే వయసు స్ట్రెంత్ మైండ్ ఏనండి వయసు కాదు సారీ జీవితం మరి వయసు 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 అంటే ఇరవై ఏళ్ళకే నడవలేళ్ళు ఇరవై ఏళ్ళకే సంసారానికి పనికిరారు అందం అంతా కలిపితే ఫైవ్ ఇయర్సే కరెక్ట్గా కరెక్ట్గా అందం ఉండే బయకు అన్ని మార్పులు ఉన్నప్పుడు ఎప్పుడు చూడు జనరేషన్ అంటారు జనరేషన్ అంటే టెన్ ఇయర్స్ ఒకటి జనరేషన్ మీరు ఏదో నాలుగు వందల సంవత్సరాలు లాగా జనరేషన్ అంటారు తొక్కడాలు అదే ఇంత జీవితం చూసాక మీరు ఇప్పుడు ఉన్న మనుషులతో ఎట్లా ఉంటారు క్యాల్కులేటెడ్గా ఉంటారా లెక్కలు వేసుకొని ఉంటారా లేకపోతే మీకు నచ్చినట్టుగా ఉంటారా నాకు నచ్చినట్టే నేను ఎదురు మనసుకుని ప్రేమను వేసండి ప్రేమ ప్రేమ అనేది తత్వం ప్రేమ నటించేదో వచ్చేదో కాదు అది ప్రేమ కాదు ఆల్రెడీ ప్రేమ తత్వాలు కోపం తత్వాలు కన్నింగ్ తత్వాలు అనేది పుట్టకతో వచ్చే గుణం ఓకే అది ఎన్ని ఇన్సిడెంట్ ఉన్నా దాని స్టైలు మారదు స్టైల్ అంటే దాని తత్వం మారదు బట్ దాంట్లో మెచ్యూర్డ్ వచ్చే కొద్దీ ఎక్కువ తక్కువ ప్రసెంట్ చేయటం చూపించడంలో తేడా ఉంది కానీ తత్వం ఉంటుంది ఇప్పుడు మీకు దాహం వేస్తా అనుకోండి ఆ ప్రేమ ఉందో లేదో ఆ తత్వం నీళ్ళు తాగుతారని అడగడం ఒక తత్వం అది కూడా అడగనట్టు ఉండేది వేరు తత్వం అంటే పుట్టకతో వచ్చే గుణాలు అది పోదండి ఏదో ఒక వయసులో ఏదో ఒక టైంలో అది బయటపడుతుంది అట్లా ఇందుకు మీరు హైదరాబాద్ వదిలి మదనపల్లికి రావడానికి కారణం ఏంటి ైదరాబాద్ నేను ఎప్పుడు ఉండాలని రాలేదండి ఒక సందర్భంలో నేను అదే మామూలే ఒక డైవర్స్ టైంలో ఏదో డిస్టర్బ్గా ఉన్నప్పుడు సెకండ్ లైఫ్ ఫస్ట్ పిక్చరు బాబుదే నాగార్జున బాబుదే నిన్నే పెళ్ళాడుతా కృష్ణ అది అది ఫస్ట్ అప్పుడు రావాల్సి వచ్చింది హైదరాబాద్కి రావాల్సి వచ్చింది అది కూడా కారణాలే ప్రాపర్టీ డబ్బులు వచ్చిన తర్వాత వరుసగా వచ్చేసింది సినిమాలు అప్పుడే సెకండ్ ఇన్నింగ్ ఈ ప్రేమంటే దారా ప్రేమించుకుందాం ఇదిరా ఇలాంటి సెకండ్ మా ఇది ఈ టైప్ ఆఫ్ కొంచెం పెద్దవాడి క్యారెక్టర్లు అదే ఫస్ట్ టైం పండగ ఇలా చాలా సినిమాలు ఉన్నాయి గబక్కని చెప్పలేము అప్పుడు అక్కడ ఒక చిన్న ఫ్లాట్ కొనే పరిస్థితి వచ్చింది కొన్న దాంట్లో ఉన్నాను నాకు ఎప్పుడు హైదరాబాద్లో పర్మనెంట్గా ఉండాలనలేదు మన ఊరు కాదు కదా షూటింగ్కి వెళ్ళిన ఊరు అంతే తప్ప మాది ఎందుకు నాది ఎందుకు అవుతుంది దాని అది మైండ్ లోనే ఉండేది మరి ఏమో కరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు అక్కడ హైదరాబాద్ లో లేవు మీకు ఫ్లాట్ ఎక్కడ ఏమీ లేదండి ఇప్పుడు ఇల్లు ఒకటే ఇది కూడా నా బాబు బాబుకి నా నా పేరుతో నాకంటూ కంటూ ఏమి లేదు నేను ఎందుకంత ఒకటేసారి జరగ జరగాల్సిన పరిస్థితి అంటే కరెక్ట్ గా అడగండి మీ ఆస్తులన్నీ అలా కోల్పోవడానికి కారణం ఏంటి అది పోయిందంటే వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది నేను ఎందుకు అడగల వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అని ఎందుకు అడగల ఓకే అర్థమవుందా అలాగే పోయినప్పుడు పోతుంది నాకు చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే ఒక ప్రముఖ దర్శకుడు రమాప్రభ గారికి నెల నెల ఒక ఎంత డబ్బు నాకు తెలిసింది ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పంపిస్తున్నారు ప్రతి నెల రమప్రభ గారికి ఇప్పుడు టాప్ డైరెక్టర్ మీకు ఎలా తెలిసిందే నాకు తెలిసింది పని అది కదా గ్లుప్తదానం అని ఒకటి ఉంటుంది స్టేజ్ మీద ఇవ్వటం ఒకటి ఉంటుంది ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకోవడే వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో ఈయనకి నాకు ఏమి రుణమో తెలీదు యాక్చువల్ చూస్తే అంత బంధం అంత పిక్చర్లు చేయాల బట్ ఎక్కడి నుంచో చిన్న వైబ్రేషన్స్ మాత్రం ఉంటున్నాయండి ఉందరికి బద్రీ నుంచి బద్రీ అన్నప్పుడే మీకు అర్థమైపోతుంది పూరి బాబే యాక్చువల్గా ఆయనకు నాకు ఎక్కువ కాలం బంధం లేకపోయినా జన్మల బంధం అని కొన్ని ఉంటాయి అంటే మీకు ఆ సబ్జెక్ట్ నాకు తెలియదు కానీ నాకు ప్రాక్టికల్గా చాలా జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను ఆ బంధానికి సంబంధం ఉంటేనే ఆ లింకులు కొనసాగుతాయి లేదనుకోండి ఆ పార్ట్ ఆ నాటకం ఆ సీన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి రెండోది రాన్ రాను మనము ఒక ఒక మైండ్కి మెచ్యూర్డ్ వచ్చే కొద్దీ ఆటోమేటిక్గా నేచుర నేచురలే మనకి ఆ ఇన్సిడెంట్ కలిగిస్తుంది లేకపోతే ఇప్పుడు నా లాస్ట్ స్టేజ్ సినిమాలు లేవు ఎక్కడో ఒక మూల ఉన్నా అయినా కూడా అక్కడి నుంచి నాకు వచ్చేంత ఏంటి హైదరాబాద్లో కొన్ని లక్షల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు పని చేస్తున్నారు నాగార్జున బాబు చుట్టూ కొన్ని లక్షల మంది ఉన్నారు పురి బాబుకు ఉన్నారు రమాప్రభ ఎక్కడో ఉంది నాకు వాళ్ళకి ఏమీ లేదు బట్ అన్నీ ఉన్నాయి కాబట్టి వస్తుంది డబ్బు అనేది అక్కడ మెయిన్ కాదు అసలు పంపించాలన్న థాట్ థాట్ పంపించాలన్న ప్రేమే ఉంటే కర్తసి ఏమిటి రుణం ఏంటి అది ఎవరిచ్చింది మరి రుణ రుణంగా ఇవ్వాల్సిన వాళ్ళు అక్కడ వందల మంది ఉన్నారు హక్కుతో తీసుకునే వాళ్ళు వందల మంది ఉన్నారు మోసం చేసి తీసుకున్న వాళ్ళు వందల మంది ఉన్నారు బట్ నాది ఏమీ లేదు నాకెందుకు రావాలి నాకెందుకు ఇవ్వాలి దాన్నే రుణానుబంధం అంటారు జన్మబంధం అదే మీ ఆ రిలేషన్కి బీజం ఎక్కడ పడింది పూరిగా బీజం అంటే మా గోపాల్ గారు సినిమా అంటే అంతకుముందు నుంచి మామూలుగా ఆ అఫెక్షన్ ఏదో సంథింగ్ ఉంది ఆ యాక్షన్లోనే కనపడుతుంది ఎక్కువ సినిమాలు చేయకపోవచ్చు కానీ ఎక్కువగా ఉంటుంది చేసిన సినిమాలన్నీ మీకు తెలుసు పురి బాబు సినిమాలో అన్నీ కూడా మంచి మంచి క్యారెక్టర్ నేనింతే బద్రి ముదురు అవన్నీ మామూలు అప్పుడు బి గోపాల్ బాబు సినిమా మన గోపీచంద్ యాక్ట్ చేస్తున్నాడు దానికి ఆయన వచ్చారు బుల్లెట్ వచ్చారు దేనికి వస్తే మామూలుగా ఎందుకో మా మేమిద్దరు మాట్లాడే నాగార్జున బాబు దగ్గర కొంతమంది దగ్గర బయట నుంచి మాట్లాడినట్టు ఉండదు ఎక్కడో లోపల ఏదో హక్కు ప్రేమ అవన్నీ అంటారు కదా అది మనకే తెలియక ఉన్నట్టు అనిపిస్తుంది అట్లా నేను ఒకటి అన్నాను ఏమనలే తను నంబర్ ఇ అన్నాడు ఏమన్నారు మీరేమన్నారు నేను నేనున్నది గుర్తుందా అన్నా నేను నేనున్నది గుర్తుందా అన్న సరేలే అన్నారు ఆ తర్వాత వేషాలు ఇవ్వట్లేదు ఏం అడగలే ఆ థాట్ ఏం లేదండి వేషాలు గీషాలు అడగాల్సినంత దూరం కాదు కదా ఉంటే పిలుస్తారు ఎప్పుడు మీరు పని మనీ రెండు కలపకండి ఆ రెండుకి కారణమైన ఇచ్చే గుణం ఇవ్వని గుణం అనే గుణాన్ని మాట్లాడండి మీరు ఇవి రెండు అడిగితే గుణం డబ్బులు డబ్బులున్నా ఇవ్వరు క్యారెక్టర్ ఉన్నా వేరే వాళ్ళకి ఇస్తారు అది వాళ్ళ అనుకూలం అందుకనే ఆ సబ్జెక్ట్ వద్దు ఇది ఎందుకో నేను అడిగాను మా బాబు దగ్గరే అడిగా నేను మీ ఇంటి ఆయన అన్నాడు ఏదో ఏదో అన్నాడు నాగార్జున బాబు ఏదో ఏదో అంటే ఇంటి వాళ్ళని ఏమడుగుతారో అట్లా నన్ను నన్ను అనుకోండి అంతే ఏదో చేస్తారు అయిపోయింది అది ఎందుకు చేయాలి ఇది చెప్పండి కట్ అయిపోయింది పూరి నంబర్ తను మామూలుగా ఏదో విన్నాడు అది స్థితారా అదేదో పత్రికలు వచ్చింది కదా వార్త వార్త ఒకప్పుడు దాంట్లో ఎవరో మాట్లాడుకున్నప్పుడు ఏదో చెప్పినట్టున్నారు కొంచెం తను పెద్దగా హ్యాపీగా లేదు బాగాలేదని అప్పుడు ఎక్కువగా ఆయన రియాక్ట్ అయ్యాడంట చెప్పడమేనండి ఇవన్నీ అది ఎక్కువ వచ్చు తక్కువ అవచ్చు మొత్తానికి రియాక్ట్ అయ్యారు అని అక్కడే రమేష్ గారు అని ఉంటారు వాళ్ళ భావమర్తి గారు ఎందుకో ఒకసారి ఫోన్ చేస్తే స్టూడియోకి రమ్మన్నారు వెళితే ఇలా చెప్పారండి ఇలా ఉన్నారు అంటే మీ నంబరు నాకు షాక్ అనిపించలే ఎందుకు షాక్ అంటే నాది నాకు ఇస్తున్నారు నాకు ఇవ్వాలి అతను అన్న ఒక చిన్న హక్కు లాంటి ఒక ఒక భావం ఒక ఒక ప్రేమ లాంటిది అది అది చెప్తే అర్థం కాదండి నాకు ఇవ్వాలి నాకు ఇస్తారు అతను మీకు అర్థమైందా ఆ టైప్ ఆఫ్ సైకాలజీ థాట్ వచ్చింది సేమ్ అలాగే అయిపోయింది ఇంతవరకు మళ్ళీ మామూలుగా మాట్లాడేది కూడా లేదు ఇంతవరకు ఫోను లేదు మాటల్లా అంటే అంత అంతవరకే బంధము చెయ్యాలి నాకు చెయ్యాలి అనేది ఏదో ఉంటుంది ఇప్పుడు నాగార్జున రమాప్రభ కాదు అలాగే పూరి బాబు రమాప్రభ కాదు అది ఏదో ఉండుంటుందండి ఉండకపోతే ఇన్ని వేల మందిలో దాంట్లో వందల వేల మంది రమాప్రభ దగ్గర తిన్నవాళ్ళు సగం మంది ఉన్నారు హైదరాబాదులో సగం మంది ఉన్నారు బట్ ఒక్కడి డబ్బులు కూడా నాతో తినేవాళ్ళ పూరి బాబుకి నాకు అంత ఇన్సిడెంటే లేదు బట్ ఇన్సిడెంట్ మీకు లేదు బట్ అక్కడికి ఉంది కదండి పైవాడికి ఉంది ఎలాంటి టెన్షన్లో కూడా ఎక్కడున్నా కూడా అసలు అది అర్థం కాదండి ఇప్పటికి కూడా అర్థం కాదు అదే నాకు ఇప్పుడు జరుగుతూ ఉంది సో నంబర్ తీసుకున్నారు అమ్మా అప్పుడు ఊరికే నెంబర్ ఇవ్వనున్నాడు అంతేనండి ఎన్నో తారీఖు పుట్టావో ఏదో అడిగాడు ఐదో తారీఖు అని కరెక్ట్గా ఐదు లోపల వచ్చేస్తాను ఫోర్ ఇయర్స్ ఐదో తారీఖు మీకు ప్రతి నెల ఇరవై వేలు పంపిస్తా వస్తాయి ఐదు లోపల అదే మీరు ఎక్కువగా పర్టికులర్గా చెప్తే నాకు బాగోదు అది అసలు అది కూడా ఒక ఫ్యామిలీ మెంబర్కి కూడా రెండు రోజులు మర్చిపోతామేమో నేను అంత అంతకంటే పెద్ద ఫ్యామిలీ మెంబర్ ఉంటానేమో ఎప్పుడైనా లేకపోతే జరగదండి అది జరగదు ఏ విధంగాను ఇంతవరకు మాట్లాడలే ట్రై చేసా మాట్లాడదామని ఏమని నాకు గిల్టీగా ఉంది పనైనా ఇస్తే ఆ పనిలో నా అట్టేసి తీర్చుకోవాలనుకుంటే మళ్ళీ నా మైండ్కే నా కోసం నా బాబా నాకు ఇప్పిస్తున్నాడు మనిషి పని చేసి తీర్చుకోవాలంటే అప్పుడు నేను వేరే మనిషి కింద లెక్క ఒక కమర్షియల్ కింద ఒక గిల్టీ కింద లెక్క అది గిల్టీ కాదు అది ఇవ్వాలి అది రూల్స్ అన్నట్టు అయిపోతుంది అని అనిపిస్తుంది నా నాది నా ఇస్తున్నారు దాంట్లో మళ్ళీ పని చేసి తీర్చుకోవడం ఏంటి కొన్ని రోజుల వరకు మీకు అసలు ఆయన పంపిస్తున్నట్టుగా కూడా తెలియదు మీకు కొద్ది రోజులు తెలియదు అండి ఎక్కడ నుంచో ఎక్కడి నుంచో అంట అంటే అర్థం చేస్తున్నారా టూ త్రీ మంత్స్ వరకు ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియలేదండి తర్వాత ఎందుకో నాకు అనుమానం వచ్చి ఎట్లా అట్లా పెట్టికి ఇట్లా పెట్టికి ఫోన్ నెంబర్ కూడా దొరకలే అప్పుడు పట్టుకున్నా క్యాషియర్ని అవునమ్మా అన్నారు అది అంత పెద్దగా చెప్పే విషయం కాదు మంచి ఒక మంచి విషయాన్ని మంచిదే చెప్పేసాం కదా మంచిది కదా అని మంచిది అనేది ఫీల్ అవ్వడం చెప్పేది కాదండి అది మంచిది కాబట్టి ధర్మం కాబట్టి వాళ్ళు దాన్ని మర్చిపోయారు మళ్ళీ ఫోన్ చేసి ఎలా అని కూడా అడగల అది ఫీల్ అవ్వడం మీకు అర్థమైందా అట్లా అది దాన్ని అది బంధాల రుణం అండి అప్పు రుణం కాదు మళ్ళీ కలిసారా మీరు ఎప్పుడైనా కలిసారా దీని తర్వాత కలవలేదండి అది ఇక్కడ కలవలేదు అక్కడ మాట్లాడలేదు ఫోన్ చేసి కనీసం ఫోన్ చేసి ఫోన్ నెంబరు లేదు కలవాల అడిగినా ఎవ్వరు కదా ఫోన్ అయినా మాట్లాడలేము మాటలు ఉండవు నేను చెప్పాను కదా భౌతికానికి మాటలకి చాలా తేడా ఉంటుంది భౌతిక సంబంధం ఉంటే మాటలు ఉండదు పక్కనే ఉన్నారు మా మానసికంగా కలవం దూరం ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్ అనుకుంటాం దేవుడు అంతేగా ప్రకృతి అంతే కదా భౌతికంగా ఎవరి దగ్గర ఉంటారో వాళ్ళు మానసికంగా ఎయిటీ పర్సెంట్ దగ్గర ఉండరండి ఎయిటీ పర్సెంట్ ఉండరు అది మిగతా వాళ్ళు నేను నేను అంటుంది వాళ్ళ ప్రాబ్లం నేను చెప్పగలను ఎయిటీ ఏంటి నైంటీ పర్సెంట్ లేరు ఉన్నారు అంతే బట్ మొత్తం మైండ్ మనసు అన్నీ దూరమే దూరంగా ఉంటారు ఎవరి శ్వాసకు దగ్గర ఉంటారు అట్లా పూరి గారికి పూరి గారు నిజంగా ఇది చాలా గొప్ప పని అది గొప్ప కాదండి మీకు గొప్ప మీనింగ్లో దానికి గొప్ప అంటే కొన్ని ఫీలింగ్స్కి దేవుడు గొప్పవాడు అని ఎట్లా చెప్తారు మీకు అర్థమైందా గొప్పే ఆ జన్మ గొప్ప అంతే అందువల్లే ఎన్నొచ్చినా కూడా తట్టుకొని నవ్వుతూ నిలబడగలుగుతున్నాడు ఈ మధ్య ఎందుకో జూనియర్ ఎన్టీఆర్ బాబు దగ్గర ఒకటి గమనించాలండి నా మైండ్కి చాలా మెచ్యూర్డ్గా చాలా ఫిలాసఫీ చాలా డెప్త్గా ఆ ఫేస్లో ఒక ఇప్పుడున్న ఒక టూ ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ థర్టీ ఇయర్స్ డిఫరెన్స్ ఉంది ఎందుకో కలవాలని అనిపించింది నాకు అట్లా అట్లా ఉంటే ఇష్టం ఇప్పుడు నేను కలవాలని ఎవరికి మధ్య చెప్పక్కర్లా ఆ ప్రకృతి కరెక్ట్గా ప్లేస్ కల్పిస్తుంది కల్పిస్తుంది అది కరెక్ట్గా కల్పిస్తుంది మధ్యలో ఎవరు ఉండకుండా కలపాలి అంటే కొన్ని ప్రకృతికి సంబంధించిన విషయాలకి మీడియేటర్స్ ఉండదు అశూన్యమని ఒకటి అంటారు ఆ వైబ్రేషనే కలుపుతుంది కొన్ని కొన్ని నాకు నమ్మకాలు ఉన్నాయండి ఆ దేవుడు పూజలు భజనలు గుళ్ళు మనకు సరిపోదండి నా థాట్ మంచిదా మంచిది నేను అడుగుతా నా థాట్ని ఏదైనా బ్యాడ్ వస్తే అడిగేస్తా రమాప్రభ ఏంటి ఏదో తప్పుగా ఆలోచిస్తున్నావు అంట వెంటనే రిజల్ట్ వస్తుంది అది వస్తుందా అంటే దానికి దేవుడు సామ్యార్ అవ్వక్కర్లా సతీ చక్కుబాయి అవ్వక్కర్లా మన సంకల్పం పాజిటివ్గా ఉంటే జరుగుతుంది జరగకపోతే వెళ్ళిపోతుంది అంతే ఆటోమేటిక్గా వాళ్ళే కట్ అయిపోతారు లేదా మీరు ఏమనుకోకపోతే పురీష్ గారికి మా నేను అనుకుంటున్నాను అది మీరు చెప్పాల్సింది నేను చెప్పను అభినందన అంత అభినందనంత సరిపోదు అది చాలా అసహ్యంగా ఉంటుంది అయ్యే అభినందన చెప్పడం ఏంటి చాలా మందికి ఇప్పటివరకు తెలియని విషయం కదా ఎందుకు అది ఇప్పుడు తెలియపరుతున్నారు మీరు అదే ప్రకృతి అదే ప్రకృతి దానికి అభినందన ఏంటి అసహ్యంగా ఉంటుంది ఎవరికెవరు అభినందన అభినందన నాకు నాకు తెలియదు మిమ్మల్ని కాదు నాటికం కాదు కాదు నాకు కూడా అది వద్దులే నాటికనే కొన్నింటికి మాట అని ఉండే శనివే యూర్ వెరీ గ్రేట్ పూరి గారు థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ మన నెక్స్ట్ వెళ్తే అండ్ మీరు అసలు ఎదుటి వాళ్ళు సహాయం చేయడానికి మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు తిరస్కరిస్తారంట ఎందుకు చాలా చాలా మంది విషయాల్లో లైక్ జయలలిత గారు చాలా సార్లు కాల్ చేసి పిలిచినా కూడా మీరు వెళ్ళలేదు జయలలిత నేను ఒక సీజన్ అంతా క్లోజ్ ఫ్రెండ్స్ అండి చీఫ్ మినిస్టర్ ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారనేది అనేది మీకు తెలియదు కదండి ఇండస్ట్రీలో ఎప్పుడు ఫ్యామిలీలో ఇద్దరు కలుస్తారో బయట వాళ్ళు వాళ్ళు ఫస్ట్ హస్బెండ్ వైఫ్ కు గొడవలు పెడతారు ఆ తర్వాత ఫ్యామిలీని విడదీస్తారు ఇది సినిమా ఇండస్ట్రీలో కాదు ఎక్కడ రిచ్ పీపుల్స్ ఉన్నారో అక్కడ షాప్ మొగుడు పిల్లలు కొట్టుకున్నా లేచినా మళ్ళీ కలుస్తారు బిడ్డలు తల్లిదండ్రులు కొట్టుకున్నా లేస్తారు ఈ బయట నుంచి వచ్చే ఎదవలు ఉన్నారు చూడండి వాళ్ళు పెట్టే ఫిట్టింగ్లకి కుటుంబాలు సర్వనాశనం అయిపోవటానికి కారణం వాళ్ళ వాళ్ళ గెయిన్ కోసం ఫ్యామిలీలో పెడతారు వీళ్ళకున్న వీక్నెస్ని వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు మీకు అర్థమైంది దానికి నాకు జరిగిన నేనేం చేస్తాను దాన్ని కేర్ చేయలే పట్టించుకోవాలి ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ లేదు ఎడ్యుకేషన్ లేకపోవడమే నా ప్లస్ మీకు అర్థమైందా ఎడ్యుకేషన్ కూడా కొన్నిటికే పనికొస్తాయండి మానసిక ఎడ్యుకే ఎడ్యుకేషను బ్రెయిన్ ఎడ్యుకేషను జీవితంలో ఏమీ లేకుండా ఉత్త నాలుగు బుక్కులు చదివితే ఎడ్యుకేషన్ కాదండి మీకు ఏ ఫీలింగ్ ఉందని చెప్పండి తొమ్మిది ఫీలింగ్ లేదో నవరసాలు తొక్కడ రసాలు అంటారు ఏ ఫీలింగ్ మీకు ఓ ఒకటైనా కరెక్ట్గా ఉందని చెప్పండి ఏ ఫీలింగు లేదు అప్పుడు ఏమవుతుందంటే నాకు 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 ఇప్పుడు జరుగుతున్నది ప్రతిదీ కరెక్ట్గా జరుగుతూ ఉందండి మరి దాన్ని మీరాకల్స్ అంటామా ఇంగ్లీష్లో యాక్సిడెంట్ అంటామా యాక్సిడెంట్ ఒకసారి రెండుసార్లు జరుగుతుంది మీరు చిన్న చిన్న చీమ దగ్గర నుంచి పెద్దది వరకు నాకు ఏమి కావాలో నాకు ఏమి హ్యాపీనెస్ అవన్నీ జరుగుతున్నాయి రిలేషన్స్ విత్ రిలేషన్స్ మరి దాన్ని ఏమంటారు లే పెద్ద భక్తురాలు కాదు పెద్ద చదువుకున్న దాన్ని కాదు నేను పెద్ద గ్లామర్ అండ్ హీరోయిన్ కాదు బట్ హీరోయిన్ అందరికంటే హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉన్న ఆర్టిస్ట్ నేను అది క్యారెక్టర్స్లో తీసుకున్నా సరే నాన్ని వెరైటీ క్యారెక్టర్స్ సినిమా ఇండస్ట్రీలో ఎవరు వేయాల ఇప్పుడు హీరో హీరోయిన్ ఉన్నారు ఇట్ వేస్తారు ట్రాజడీ అంటారు కామెడీ అంటారు అంతవరకే బట్ నాన్ని వెరైటీస్ ఎవరైనా వేసారని ప్రూఫ్ తీసుకోండి నేను చెప్పను అది లక్ లక్ కూడా కాదండి అది ప్రాప్తం లక్స్ డిఫరెంట్ లక్ అనేది రేస్లో వచ్చినట్టు ప్యాకెట్లో వచ్చినట్టు లక్ అనేది సడన్ గా వచ్చిపోయేది ప్రాప్తం ప్రాప్తం అది ప్రాప్తం అనేది వేరే ఓకే అసలు ఓకే అంటే నేను అనేది ఏంటంటే ఓకే ఇదంతా చెప్తున్నారు జయలలిత గారు ఓకే మధ్యలో ఎవరు వస్తే ఏంటి నేను అది ఆవిడ ప్రేమగా అన్నిసార్లు కాల్ చేసినప్పుడు ఒకసారి అన్న ఎందుకు ఇలా అనిపించలేదు మీకు అన్నది ఆవిడ గురించి కనీసం మధ్యలో వాళ్ళ వల్ల మధ్యలో వాళ్ళంటే జైలు ఎప్పుడు నా ప్రాబ్లం చెప్తానండి అందరికీ సెంటర్గా ఉన్నా అప్పుడు నా ఏజ్ కొత్తలో వచ్చినప్పుడు ప్రతి వాళ్ళకి నేనంటే కొంచెం ముద్దు వేసిన వేషాలు కూడా అలాంటివి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ అందరికీ నేను ఒకే టైప్ ఆఫ్ ప్రేమగా ఒక పెట్టు అప్పుడు ఒక్కొక్క వాళ్ళతో ఒక్కొక్క ఇన్సిడెంట్ నాకు ఉండుంటుంది ఒక్కొక్క సీజన్ అలాగే జైలు వెళ్తే నాకు ఒకటి ఉంది అది మీకు తెలియాల్సిన వాళ్ళకి అవసరం లేదు కదా ఆ తెలిసింది కాబట్టి వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ప్రేమ చూపించే వాళ్ళు ఉన్నారు పాత స్థాయి తెలిస్తే బాగోదనే అవాయిడ్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ జయలలిత మాత్రం ఎప్పుడూ నా గురించి అడుగుతూనే ఉంటుంది అందరితో ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నారు తక్కువగా పరిచయం ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా పరిచయం ఉన్నట్టు చెప్పేటప్పుడు నాకు కొంచెం ఈగో వచ్చేసేది నేను ఇంత దగ్గరున్నాను నాకు అన్ని విషయాలు మంచి చెడు తెలుసు వీళ్ళు నాలుగు రోజులకే యాభై యాభై ఇన్సిడెంట్ తెలిసినట్టు మాట్లాడుతున్నారని నేను ఈగోతో బీచుకుపోయి అలిగేదాన్ని నాకు అలుగుడు కొంచెం ఎక్కువ ముందు నుంచే అలుగుడు బాగా ఎక్కువ పొస్తూ ఎక్కువ అది నాకు తెలీదు ఈగో నా అహంకారమా తెలీదు ఆ ఇష్టం వల్ల వచ్చిన జలసై ఉండొచ్చు దానికి తగ్గట్టే అక్కడ ఎవరో శశికళ వీళ్ళంతా రాజకీయం వచ్చేటప్పటికీ కొంచెం వాళ్ళు ఇంటర్ఫిరెన్స్ అయిపోయి మనం ఫోన్ చేస్తే ఎన్న వరల ఎందుకు రాలే పదం పదం బయటికి అన్న మనిషి ఎవరు కావాలి మీకు ఏం కావాలి అంటే తొక్కడ కాళ్ళు మధ్యలో వాళ్ళు అడిగితే నేను ఎందుకు సమాధానం చెప్పాలి అంటే వాళ్ళు ఇచ్చిన చనువా లేకపోతే వాళ్లకున్న వీక్నెస్గా వీళ్ళు తీసుకుంటున్న బ్లాక్ మెయిల్ ఇది రెండిట్లో ఏ తప్ప వేరే కారణం లేదు అలాంటి ప్లేస్ నాకు దూరమైనట్టే కదా ఇప్పుడు నాగార్జున బాబుది కానీ పూరి బాబుది కానీ దా దాన్ని ఎందుకు ఇంపార్టెంట్గా చెప్తున్నా అంటే మధ్యలో ఎంతమంది ఉన్నా ఎక్కడో లోపల ఉన్న ఆ బంధమో ఆ రుణమో జన్మో నాకు తెలీదు మరి దాన్ని ఎవరు కట్ చేయలేకపోయారా ఎందుకు కట్ చేయలే అది అది ఒరిజినల్ మళ్ళీ మేము కలవక్కర్లే మాట్లాడక్కర్లేదండి అది అది వేరే అట్లాగే జైలు అలాగే చాలామంది ఇది ఉందండి చాలామంది ఇది ఉంది వాళ్ళ వాళ్ళు ఇప్పుడు నేను మాట్లాడితే ఒక్కొక్కడి మనసుకు ఆ బంజారా ఎల్చు జూబ్రీ తెలుసు వాళ్ళకి తెలియాలండి రమాప్రభ దగ్గర వాళ్ళు మెడ్రాస్లో ఎలా ఉన్నారు వాళ్ళది నేను ఏం చూశాను ఎలా ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అలా కనపడుతున్నానా ఏంటి బొంగులో హీరోయిన్స్ నేను కాదా హీరోయిన్స్ల కంటే ఎక్కువ లైఫ్ లీడ్ చేశాను హీరోయిన్స్ల కంటే ఎక్కువ సంపాదించా హీరోయిన్ల కంటే ఎక్కువ క్యారెక్టర్స్ వేసా ఒక హీరోయిన్గా డ్యూట్ చేస్తేనే ఆర్టిస్టులు వేరే ఆర్టిస్టులు కాదా వేరే ఆర్టిస్టులు కాకపోతే మోహన్ బాబు ఆర్టిస్తా యశ్వీరమ్ గారు ఆర్టిస్తా నాగభూషణం ఆర్టిస్తా పద్మనాభం గారు ఆర్టిస్తా చలం ఆర్టిస్టా జగయ్ గారు ఆర్టిస్ట్ అంటే ఎట్లా కుదురుతుంది అందరూ ఆర్టిస్టులు అల్లు రామలింగ ఆర్టిస్ట్ కదా రాజబాబు మా రాజబాబు కాదా అంటే ఆర్టిస్ట్ ఇస్ డిఫరెంట్ స్టార్స్ వేరు స్టార్స్కి ఆర్టిస్ట్కి తేడాలు ఉంటుందండి అదృష్టం ఉంటే స్టార్ అవుతాడు ఆర్టిస్ట్ శబం కూడా మాట్లాడుతుంది శబం కూడా యాక్ట్ చేస్తుంది అది అది అదొక సబ్జెక్టు అలా ఉన్నప్పుడు హైదరాబాద్కు వచ్చిన తర్వాత రమాప్రభని డీగ్రేడ్ చేసిన మాత్రం వీళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారా ఎట్లవుతారు అంటే నీ దగ్గర గిల్టీ ఉంది నీకు ఏదో పరివారం కావాలి లేకపోతే నీకున్న ప్రాబ్లంకి రమాప్రభ ఉండకూడదు అక్కడ రమాప్రభ లేకపోతే ఇవన్నీ ఉంటాయి రమణప్రభ ఉంటే మీ చరిత్రలు తెలిసిపోతాయి అందుకని నన్ను డిగ్రేడ్ చేసే అవకాశం ఒకటి ఆ తొక్కడా ఏరియాలో దొరికింది మీకు అంటే దాన్ని ఎంత తక్కువ చేశారంటే ఆఖరికి పది పైసలు పనికిరాని ఆర్టిస్టుల ముందు కూడా నన్ను జూనియర్ ఆర్టిస్ట్ లాగా ట్రీట్ చేసేవా వానవా ఏమక్క బావన ఏంటి అడిగేది వాళ్ళు నన్ను ఏం చరిత్ర ఉందని రమాప్రభ జక్క బండిలో పోయిన రమాప్రభే రమాప్రభ ప్లాట్ఫామ్లో నడిచిపోయిన రమాప్రభే నువ్వు డబ్ల్యూఆర్ తొక్కడా కార్లో దిగినా కూడా ఈ కార్ ఎక్కడ నుంచి వచ్చిందని అడుగుతారు మిమ్మల్ని ఇది ఫ్యాక్ట్ నాకు ఎప్పుడు నుంచే చెప్పాలని ఇది అంత అంత అవమానం చేస్తారా నన్ను అంటే నన్ను అవమానం చేయటం కాదు వాళ్ళకే వాళ్ళ అవమానకరమైన వాళ్ళని తెలుసు కాబట్టి గిల్టీ అంటే మీరు అన్న అవమానం ఏంటి ఎలాంటి అవమానం అవమానం అంటే అవాయిడ్ చేయడం ఓకే ఆ పలకరింపులోనే అమ్మా అని వచ్చేదానికి హాయ్ అమ్మ అంటే దానికి తేడా లేదా అంటే హాయ్ అమ్మ అంటే ఇప్పుడు నువ్వు తక్కువ నేను గొప్ప అని అంటే నీ వీక్నెస్ గొప్ప నువ్వు ట్రెండ్ టాలెంట్కో లేకపోతే చరిత్రకో గొప్ప కాదు చరిత్ర వేరు ఇప్పుడు నీ బాధతో ఇది ఇది కాదండి బాధ ఎందుకు తర్వాత ఇప్పుడు కొత్తగా ఫోటోలు పెట్టారు ఇది మా పాతవన్నీ ఒక్కరైనా అన్హ్యాపీగా ఉన్నారు ఎంత ఆనందంగా నవ్వుతున్నాం అక్కడ జమునక్క ఎవరో తెలియదు సావిత్రి ఎవరో తెలియదు శివాజీ ఎవరో తెలియదు పక్కన ఉన్న చిన్న ఆర్టిస్టులు అందరూ ఒకే నవ్వు ఒకే హ్యాపీనెస్ మీ జన్మకు వస్తుంది అదృష్టం మీ జన్మకు వస్తుంది అదృష్టం ఒకరికొకరు ఈగోలు ఒకరికొకరు తొక్కడాలు ఏంటది మీ ఫేసులు మీరు డ్రెస్అప్ వేసుకున్నాం మీ ముఖంలో ఆరోగ్యం ఉందా మీ కళ్ళల్లో ప్రేమ ఉందా మీ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఉందా ఎంతసేపు ఆర్టిఫిషియల్ నవ్వు ఆర్టిఫిషియల్ డ్రామా నాకు అక్కర్లేదండి అట్లా అత ఫోటోలు చూడండి పాత పెడతాను ఇప్పుడు ఎలా ఉన్నారు ఏమీ ఆనందంగా ఎవరు పెద్ద చిన్న అక్కడ శివాజీ గారు చిన్న బిడ్డలాగా చూస్తున్నాడు రేలింగ్ గారు బిడ్డలాగా నవ్వుతున్నాడు ఇప్పుడు తొక్కడ నన్నులు చిన్న చిన్న ఆర్టిస్టులు పేరు హే హే బాగున్నారండి అన్నాడు ఏం నీకేమన్నా ఫిప్సా అన్నాడు ఇగ ఫిప్సా తలేంటా ఊపిరి ఏంటి ఎక్కడేమన్నా పోయినా నరాలు నొప్పానాడు ఇక అంటే వాళ్ళకే వాళ్ళు అని తెలిసి చూపించుకోవడం నిజమైన వాడు చూపించుకోడండి ఒక పువ్వు పెడతాం మల్లి పువ్వు పెడతాం ఒక పక్కన పేడ పెడతాం మీ దగ్గరికి వెళ్ళక్కర్లా నడుస్తేనే ఆ వాసన ఏ వాసన ఏదో ఆ వాసన ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తుంది మీరు వెళ్ళక్కర్లా అర్థమైందాకుంటున్నారు జనరేషన్ అసలు జనరేషన్ అనే మాట మీరు ఎందుకు మాట్లాడతారండి జనరేషన్ అంటే పదేళ్లకి ఒకటి నాకు తెలిసిన నాలెడ్జ్ నేను కనుక్కుంటా కదా పదేళ్ళు పదేళ్లకి ఒక జనరేషన్ మీరేమో నీ ఎనిమిది వందల సంవత్సరాలకి ఇప్పుడు పుట్టినట్టు మేము అప్పుడు పుట్టినట్టు మాట్లాడుతూ అంత కలిపితే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళలో ఏడు జనరేషన్ ఓకే మాకు ఇన్నేళ్ళు అయింది నాకు డెబ్బై సంవత్సరం అయింది మీరు ముప్పై ఏళ్లకే నా లాగా ఉన్నారు నా వరకు మీరు ఉంటారా ముందు ఉండదు కదా కొద్ది రోజుల తర్వాత నాకు ముప్పై ఏళ్ళు అంటారు అది మీ జనరేషన్ మా జనరేషన్ ఇంకా ఉంటాం ఇప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ నేను కింద పడిపోతే అది వేరు బట్ జనరేషన్ తీసుకునేది దేనికి ఓవర్ బ్రెయిన్ ఓవరు టాలెంట్ ఓవర్ ఏమైపోతుంది మీరు తొందరగా మీ వయసుని తగ్గించుకుంటున్నారు మీ లైఫ్ను తగ్గించుకుంటున్నారు మీరు ప్లెసెన్గా లేరు మీరు హ్యాపీగా లేరు అన్నీ చూపించుకొని చూపించుకొని బరువు ఎక్కువైపోయి కొలాక్స్ అయిపోతున్నారు ఏజ్ అయిపోతూ ఉంది నాకు ఏమీ లేదు అన్నీ ఉన్నాయి ఏమీ లేదు ఏమీ లేదు మీరు చూస్తున్నవన్నీ డాల్డా డబ్బాలు చిన్న చిన్న పువ్వులు రంగుగా ఎర్రగా పెట్టేటప్పుడు అందకు కనపడుతున్నాయి అది 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 వచ్చి నా టేస్ట్కి సంబంధించి నాకు లేని దాంట్లో మెయిన్ అన్నిటికంటే మెయిన్ నాకున్నది తృప్తి అండి సాటిస్ఫాక్షన్ నా తృప్తే నా ఆస్తి కారణం ఎందుకంటే ఎటు చూసినా నేను అన్నీ చూసేసా మ్యాక్సిమం నాకు ఇంకా మీరేమీ ఇచ్చి నన్ను సాటిస్ఫాక్ చేయలేరు ఇప్పుడు బాబులు ఇద్దరు ఇచ్చేది కానీ ఇంకొక ఇంకొక ప్రాణమైన బాబు బాస్టన్లో ఉంటాడండి పేరు తను మెయిన్ అనమాట అలా ఉన్నప్పుడు అది నాకు చాలు అది ఇప్పిస్తుంది ప్రకృతి అది ఎవరిని ఎన్నుకునింది ఇన్ని లక్షల మంది వేల మందిలో ఓపెన్ ఆర్ట్ చూసి అందరూ ఎమోషనల్ ఫీల్ అయిపోయి ఎవరిని మీకేమో చెయ్యాలి ఏమో చెయ్యాలి అన్నారు చేయండి ఏమో చెయ్యాలంటారేంటి నన్ను పెట్టుకొని మీరు డబ్బులు దబ్బులా నన్ను పెట్టుకొని మీ ప్రోగ్రామ్ చేస్తే డబ్బులు తీసుకొని మీరు ఏమన్నా ఫ్రీగా చేస్తున్నారా మీకు ఎందుకు చేయాలండి మేము అంటే మేము ఉన్నదానికి మా పేరుకే మీరు వాడుకుంటున్నారు మరి కర్తస్య లేదా మీలో ధర్మం లేదా అడగాల అంటే నేను అడిగేంత గొప్పవాళ్ళ మీరు మరి మీరెందుకు వచ్చి మమ్మల్ని అడుక్కుంటున్నారు ప్రోగ్రామ్ కావాలని ఫ్రీగా ఎవరు ఏది కాదు కదమ్మా అప్పుడు చెప్పాలి అని అనుకుంటే ఈగోనా లేకపోతే నువ్వు ముందు విచ్చగాడ మీరు భిక్షగాళ్ళండి మీరు మానసిక భిక్షగాళ్ళు మీరు మీరు మానసిక భిక్షగాళ్ళు మీకు గౌరవం లేదు ఎవరు ఇవ్వరు ప్రకృతి ఇవ్వదు ఈరోజుక నేను పది మందికి పెడతాను నాకు ఇచ్చే భిక్షం డబ్బులోనే నేను పది మందికి పెడుతున్నా అంటే డబ్బులు ముఖ్యం కాదండి మానసికం అది అది ఏం చెయ్యాలి ఏమి మాట్లాడాలి ఎలా ఉండాలి ఏమి భోంచేసారా అని అంటాడు ఎవడన్నా ఫోన్లో తక్కడా కొడుకు భోంచేయకపోతే నేను చచ్చిపోను అక్కడ ఎక్కడో మా ఐదు వందల మధ్య అండి తిన్నారా అంటాడు తినకుండా ఉంటాయి చచ్చిపోయామ్మా హెల్త్ బాగుందండి అంటాడు వాడు ఏమన్నా వచ్చి ఆసుపత్రిలో చేరుస్తాడా లేకపోతే నా దగ్గర నెల కూర్చొని నన్ను ఏమన్నా సేవ చేస్తాడా అడగడం ఎందుకు అది ఫార్మాలిటీ ఏదో ఒకటి మాట్లాడాలని రెండే అడుగుతారండి మన వాళ్ళు తిన్నారా హెల్త్ బాగుందా ఈ రెండు నీకెందుకురా నీకెందుకు అందుకని ఇవన్నీ కాకుండా నేను ఏమో నాకు తెలీదు ఓన్లీ ప్రకృతి బ్లెస్సింగ్ అది మళ్ళీ బాబా బాబా అనడం కూడా నాకు ఇష్టం లేదండి ఎందుకంటే బాబాని కూడా సినిమా స్టార్ లెవెల్లో పెట్టారు అట్లాగే నేను ఓపెన్గా కూడా చెప్తాను మన తెలుగు వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే గుడిలో అక్కడ దేవుడు ఉండడండి దేవుడు ఉండడు నా అనుభవం ఎవరు దీనికి కాంట్రవర్సీ తీసుకొని దీన్ని ఒక రెండు నెలలు టీవీలో లాగినా నాకేం బాధలేదు దొరికింది కదా వీళ్ళు పోతానే భక్తి పోతుందండి అక్కడ ముందు విఐపి తగిలించేస్తారు బాబా వెళ్ళిపోయాడు వెనక ఆ తర్వాత క్రీటం ఒడ్డు పెట్టేస్తారు ఆయన మొత్తం పోయాడు ఆయన భిక్షం ఎత్తుకొని తిరిగినవాడు ఊపిరాడదు ఆయనకి ఆయన ఊపిరాడిన ఆయనకు పోయి మొత్తం అన్నీ మీవన్నీ దూరిస్తే ఎక్కడుంటాడండి ఆయన అదేంటండి నిద్ర లేక చావుడా ఊపిరాడావడా ఆయన భిక్షం ఎత్తుకున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి మీ జోని బట్టి భిక్షం ఎత్తండి అక్కడ మేము తీసుకెళ్ళి అక్కడ తగిలించేసి మొత్తం మహారాష్ట్రాన్ని ఆంధ్ర చేసి పారేసి ఒక రెండు మైలు క్యూ క్యూలు పెట్టేసి ఆంధ్రదేశం చేసి పారేశారు వాళ్ళు పాపం బీదోళ్ళు ఉండి మహారాష్ట్రలు నేను డెబ్భై నాలుగు నుంచి వెళుతున్నాం నేను మా బాబాకి స్నానం చేసి బట్టలు వేసి మేము సమాధి పైనే పడుకునే వాళ్ళం అలాంటి వాళ్ళు ఈరోజు నాలుగు మైలు కింద ఉన్నామంటే అక్కడ మన వాళ్ళేగా అరవాళ్ళు ఎవరు వచ్చి చేయలేదండి అక్కడ చెప్పాను కదా మన తెలుగు వాళ్ళు ఏ గుళ్ళో అడుగు పెడితే అక్కడ దేవుడు ఉండడండి వీళ్ళ డబ్బులు వీళ్ళ క్రీ క్రీటాలు వీళ్ళ డ్రెస్సులు వీళ్ళ గెస్ట్ హౌస్లు మొత్తం తయారైంది మరి మరి యాక్సిడెంట్లు జరగవు అరాచకం జరగదు అగ్ని ప్రమాదం రాదు ప్రళయాలు రాదా అందుకే వస్తాయి అందుకే వస్తాయి మీరు దేవుని నమ్ముతారా దేవుని నమ్ముతారా మీరు దేవుడు అంటే నమ్మరని విన్నాను నాకు ఎవడు పెడితే వాడే దేవుడు అంతే నన్ను ఎవరు బాగున్నావు అని అడిగితే వాళ్ళ దేవుడు నాకు ఎవరు ప్రేమగా పలకరిస్తే వాళ్ళ దేవుడు నా ప్రకృతి దేవుడు నా గురువుగారి దేవుడు ఈరోజు ఇంత ధైర్యాన్ని ఇంత మానసిక బలాన్ని ఇచ్చింది ఎకిరాల భరద్వాజ గారు అని ఇంకోటి పెద్ద ఆశ్చర్యం ఏంటంటే ఎకిరాల భరద్వాజ గారు అని ఆయనే ఆంధ్రదేశానికి బాబా ఎవరో తెలియపరిచిన ఆయన ఆయన పేరు తప్ప అందరి పేర్లు ఉన్నాయంటే ఇంకా 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 ఉంటాడు అండి ఎందుకు జరగదండి ఎందుకు జరగదు ఎందుకు జరగదు మొన్న ఇప్పుడు త్రీ మంత్స్ బ్యాక్ ఇప్పుడు తిరుపతిలో మీకు దర్శనము విషయంలో మీరు చాలా హర్ట్ అయ్యారని విన్నాను ఎవరు మీరే తిరుపతిలో దర్శనం అందరికీ విఐపి మీరు మళ్ళీ అంత ఇంపార్టెంట్ ఒకసారి అంటే తిరుపతిలో ఎప్పుడూ అదే జరుగుతాయి అదేమో ఆ వెంకటేశ్వర స్వామికి కూడా విఐపిలు అని అక్కడ నేను ఒక బిచ్చగా దాన్ని కదా నన్ను ఎందుకు పిలుస్తాడు అండ్ షావుకారి దేవుడు కదండి షావుకారి గ్లామర్ మనం అనుమానం పనికిరాదు ఆయన మా ముసలాయన సూపర్ అండి మా బాబా సూపర్ ఎంతమంది ఎవరు అడ్డు వచ్చినా అక్కడికి పోతే నా దగ్గరికి వస్తాడు ఆయన అది భక్తి కాదండి అది ప్రేమ అండి అంతే భక్తి అంత భక్తులం కాదు కదా భక్తులు అంటే నాలుకీ తలకాయకి వచ్చి ఇచ్చిన వాళ్ళకి ఆయన దర్శనం అది కాదండి భక్తి అనేది లేదండి మన థాటే భక్తి మన ప్రేమ భక్తి మన ధర్మం భక్తి అంతే ఏమో నాకు తెలిసింది అది అన్నీ నాకున్నాయో లేవో ఏమో తెలియదు కొంచెం పా పాటించడానికి ప్రయత్నిస్తేనే నాకు ఎన్ని మిరాకిల్స్ జరుగుతున్నా అంటే మరి ఎన్ని జన్మలు ఎత్తుతారు అదో నేను పాటిస్తున్నానండి నేను పాటించడం అంటే నా ప్లేస్లో నేను ఎంత ఎలా ఉన్నా కూడా ఇలా పొగరుగా కనపడేటట్టు ఉండడమే నేను పాటించడం అదే పాటించడం నా పాటించడం ఎవరైనా తింటావా తింటావా అని అడుగుతారా తిను తిను అంటారా ఏంటండి మాట్లాడుతున్నారు మీరు కొంతమంది ఎక్కడ తిన్నామని అడుగుతే పెట్టాల్సి వస్తుంది అని అడగరు అంత అంత గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ తెలుసు కదండి అదే చాలా ఉన్నాయి మళ్ళీ సాయం సాయం విషయానికి వస్తే అసలు మీ వయసు ఎంత తెలుసుకోవచ్చా అమ్మా మీ వయసు ఎంత తెలుసుకోవచ్చు ఒకటి ఏం తక్కువ ఎక్కువ ఏమో నాకు వయసుతో పని లేదండి నడుస్తున్నాను కదా ఎస్ నా టీ నేను పెట్టుకుంటున్నా మీతో మాట్లాడుతున్నట్టు ఇట్లా అంటున్నా ఏమీ లేకపోయినా ఇట్లా అంటున్నాను అంటే అదే నా వయసు మళ్ళీ ఇంతకుముందు సహాయం విషయానికి వస్తే ఒక ఒక దర్శకుడు మీకు అంటే ఎందుకు సహాయం చేసే వాళ్ళని దూరం కొడతారు చేయకూడతారు మీరు ఎందుకు అంటే మీ మీద గౌరవం మీదే కదా ఎవరైనా సహాయం అది గౌరవం కాదండి ప్రేమ అదే ఆ ప్రేమతో కదా మీరు ఎవరైనా కాల్ చేసినా మీకు ఏమైనా హెల్ప్ చేద్దామని మీరు వాళ్ళని ఎందుకు చేయకూడతారు ఒక దర్శకుడు కాదు కాదు ఇప్పుడు ఇది ఏమీ సంఘటన జరగకుండా చేస్తున్నది పురి బాబుది లాగార్జున బాబుది ఊరిలో కాదు అది సంఘటన కాదు అది జన్మ అది దానికి చెప్పలేము అది ఆల్రెడీ ఒక పైన అది రుణం ప్రేమ రుణం రుణం అంటే అప్పు కాదండి బంధం ఏదో అది దానికి తెలుగులో నాకు అంత చెప్పడం రాదు సహాయం అనేది ఓపెన్ ఆర్ట్ చూసేసి ఎమోషనల్ ఫీల్ అయిపోయి చేసేది ఆ టైంకి ఎమోషనల్ సినిమా చూస్తే ఏడుస్తామే అలాంటిది చాలా మంది హెల్ప్ చేశారు అప్పుడు నేను అన్నా హెల్ప్ చేయలే అదే కదా చెప్పడానికి వచ్చా ఓ ఏడ్ చేస్తున్నారు ఓపెన్ డార్ట్ చూసి ఫారిన్ నుంచి అంత చాలా మంది అంటే మినిమం ఒక రెండు మూడు వేల మంది చేశారండి ఆ ఒక నెల అమ్మ తక్కువ చేయలేదండి అంటే అంతమంది రియాక్ట్ అయ్యారు అసలు తప్ప అసలోడు తప్ప అందరూ రియాక్ట్ అయ్యారు అయ్యి అవన్నీ మీకు ఏదైనా చెయ్యాలండి అంశం అని వాళ్ళ ప్రేమంతా చెప్పారు నేను ఒక్కటే అన్నా అవండి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు వన్ మంత్ తర్వాత కూడా మీరు ఇదే చెప్పండి ఓకే వన్ మంత్ తర్వాత కూడా మీరు అడగండి అప్పుడు నేను అడుగుతాను అన్న అప్పుడు మీకు ఉంది అక్కడ ఎమోషనల్ అయితే ఆల్ ఆటోమేటిక్గా తగ్గుతూ వచ్చేస్తుంది అలా సగం పోయారు ఒక సగం మంది అంటే అంటనట్టు అడుగుతున్నారు బాగోదని కొంతమంది మాత్రం రెగ్యులర్గా అడిగారు ఒక ఇద్దరు ముగ్గురు ఇప్పటికే అడుగుతున్నారు ఆ ఇద్దరు ముగ్గురిని మాత్రం నేను నిజంగానే చెప్పా ఇప్పుడు నేను నమ్ముతానండి మా బాబాని ఏదో ఒకరిని నమ్ముతాను చాలా అవసరమైనప్పుడు మీ లోపల దూరి ఆయనే ఇప్పిస్తాడు అంతవరకు నేను అడిగే పరిస్థితి రాకూడదని మీరు బ్లస్ చేయండి చాలు అన్న అంతే అని అనేది ఒక దర్శకుడు మీకు ఫోన్ చేసి ఎంత మా మీకు హెల్ప్ చేయాలనుకుంటే ఫోన్ పెట్టాయి అని అని అన్ని కసురుకున్నారంట అది నిజమేనా కాదు ఎవరిని ఒక దర్శకుడు ఎవరు ఫోన్ చేసి మీకు హెల్ప్ చేస్తానో ఎలా హెల్ప్ కాదు దాసరి నారాయణరావు గారు అని డైరెక్టర్ ఉన్నారు కదండి ఆయన ఎవరికో పదివేలు ఇరవై వేలు ఇస్తున్నాడు ఒక ఒక ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో ఓకే ఓకే ధైర్యం చరిత్రలు ఎంత తమాషాగా ఉంటాయంటే హైదరాబాద్ అనే ఊరి ఎలా వచ్చిందో ఆ పేరు కానీ వాళ్ళు అక్కడే పుట్టి అక్కడే పెరిగిన లెవెల్లో మాట్లాడితే మెడ్రాస్లో మేమంతా చచ్చిపోయామా చచ్చిపోయిందే రమాప్రభ రోజుకు పది సినిమాలు యాక్ట్ చేసిన రమాప్రభ చచ్చిపోయిందే ఇంకా బతికే ఉన్నాను కదా నా ముందే ఇన్ని అబద్ధాలా ఇంత కాంప్లెక్స్లా ఇంత ఈగోలా వీళ్ళకి వీళ్ళెవరండి నాకు ఇవ్వటానికి నా బాబా ఉన్నాడు లేకపోతే భిక్షం ఎత్తుకుంటా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఇంకొక డైరెక్ట్ పేరు అడగద్దండి మంచిది కాదు అది కరెక్ట్ కాదు పేరు డైరెక్టర్ నాకు ఫోన్ చేసి అమ్మ మీరేదో చాలా ఇబ్బందిలో ఉన్నారంట కదా ఈడేదో పెద్ద కోటీచర్లు లాగా పాలా ఇబ్బందులో ఉన్నారంట గురువు గారు అడగమన్నారు ఏ గురువు గారు అన్న నా గురువుగారు ప్రత్యేకాత్మ గారు ఏ గురువు గారు నా గురువుగారు కేఎస్ రావు నా గురుగారు బిఏపి సుబ్బారావు నా గురువుగారు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు పిఏపి సుబ్బారావు గారు నా గురువు గారు చాలామంది ఉన్నారు మా సూదన్ గారు అన్నపూర్ణ ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు గురువు అంటే ఒక ఒక ప్రేమను ఇచ్చేవాళ్ళు ఒక విద్యను నేర్పేవాళ్ళు ఒక జీవితాన్ని ఇచ్చేవాళ్ళు గురువు ఏ గురువు గారు అన్న అడిగానండి ఎందుకంటే నాకుండే అటాచ్మెంట్కు నాకు అడిగే హక్కు ఉంది నాకు నాకు అడిగే ధైర్యం ఉంది నీకే అంత ఉన్నప్పుడు నాకుండదా నీలో నేను లేనా నీ ప్లేస్లో నేను లేనప్పుడు నీ ప్లేస్ కంటే బిజీగా ఉన్నా నేను నీ ప్లేస్ కంటే నేను పాపులర్గా ఉన్నా అంటే నా బ్యాక్గ్రౌండ్లో రెండు రూపాయలు లేకపోతే నేను తక్కువైనట్ట అంటే మానవత్వానికి మనిషికి ఫ్లష్కి లేదా మర్యాద ఎట్లన్నది అప్పుడు అడిగిన ట్రెండ్ వాళ్ళు తమ మామూలు వాళ్ళు అప్పుడు అన్న ఏ గారు అన్న అన్నారు ఏంటి ప్రాబ్లం చెప్పండి ఇట్లాగన్నా ఏం చెప్పండి అన్న అందుకని ఇబ్బందిలో ఉన్నారు మీకు కూడా ఏదన్నా సహాయం నాకా మీకేం కావాలి సహాయం అని అడిగా పెట్టేశారు ఫోన్ ఇది మీకు ఎలా మనిషిగా మనిషికే చెప్పండి ఊరికే యాంకర్ లాగా కఠినంగా కూర్చొని మాట్లాడకండి మీరు మీకు ఎలా అనిపిస్తుంది నిజంగా అడుగుతున్నావు ఓపెన్ కాండి మీరు నేను కట్ చేయం నేను కట్ చేయను నేను వాళ్ళ వాళ్ళు మంచి ఉద్దేశంతో చేశారు మంచి ఉద్దేశంతో ఎట్లా చేస్తారండి రమాప్రభ ఇంటికి వస్తారు రమప్రభని ఇంటికి పంపిస్తారు ఏం కావాలి మా నీకు ఏం కావాలి తీసేసుకొని పోంటారు అది ఇంటి మనిషిగా చేసేది ఓకే ఎవరి చేతను ఫోన్ చేయించేసి నీకేం కావాలంటే స్టేజ్లో పిలిపించి మూట ఇస్తావా నాకు ఒక్కకు మూట అత్యంత అరుగుతుందని నేను నేర్చాను మీకు నగలు నేను ఇచ్చాను మీకు డబ్బులు ఆ చరిత్ర తెలీదా ఎవరికి ఏంటండి అనుకుంటున్నారు మీరు గొప్ప గొప్ప వాళ్ళు అంధతులు వాళ్ళు లేచిపోతున్నారు మీరెంతండి అక్కడ అసలు మీకు భయమే లేదా లేచిపోతామని ఎన్ని ఇంకా రెండు వేల సంవత్సరాలు ఉంటారని మీ ధీమాలు ఎప్పుడు ఆగదండి వైలిన్ మాటలు వేరు భక్తి వేరు మానసికం వేరు ఆలోచన వేరు యద్భావం తద్భావతే బయటికి బాగా కనపడుతున్నారు లోపలంతా కుళ్ళిపోయిన జీవితాలు నేను సూపర్గా గున్నా అడుక్కు తిన్నా గున్నా స్వతంత్రే స్వతంత్రమే సూపర్ జీవితం నాకు ఇష్టం ఉంటే రోడ్లు పడుకుంటాను నాకు రోడ్డు ఇష్టం ఉంటే సూపర్గా రాజమండ్రి ఇప్పుడు ఏదో గోదావరి ఏదో అది ఇప్పుడు రాజకీయ రాజ రాజ రాజది వస్తా ఉంది ఏంటి అమరావతి అమరావతి అక్కడికి వెళ్ళి పడుకుంటా మీరు రావండి చిగ్గుతో నాకేంటి మీరు రావండి తిగ్గుతో నా తర్వాత అండి యాభై మూడు నాలుగేళ్ళు అయింది నేను చినుమాపన్న చరిత్ర యాభై ఏళ్ళ నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా బాబా నన్ను ఖాళీగా పెట్టలేదండి ఈ రోజు వరకు నన్ను పెట్టలే ఏ హీరోయి హీరోయిన్ కూడా లేదండి చాలా గొప్పగా చెప్పగలుగుతా ఏమో హీరోయిని చాలామంది అంటుండంటారు ఒక పది పిక్చర్లు చేసేసి హీరోయిన్ కథలే చెప్తారు నేను హీరోయిన్ నిజ జీవితంలోనూ హీరోయిన్ నా పర్సనల్ ఎంజాయ్మెంట్లోని హీరోయిన్ స్వతంత్రంలో హీరోయిన్ ఏంది హీరోయిన్ అంటే ఏంటి హీరోయిజం అంటే ఏంటి సపరేషన్ ఒక సపరేట్ అంటే ఒక ఇండివిజువల్ సినిమాలో రాజువేషం వేస్తేనే బిచ్చగారి హీరోయిన్ అయిపోతుందా లేకపోతే రాణి బిచ్చగారి వేసవేస్తానే అయిపోతుందా రియల్ లైఫ్లో నువ్వెవరు నేను హీరోయిన్ మీరు ఇంకా కాకోపడుతున్నారు కోర్టులున్నా కూడా ఇంకో కోర్టు ఓడిస్తున్న దగ్గర పడుతున్నారు అన్న అంటున్నారు అమ్మ అంటున్నారు హాయ్ అంటున్నా నేను అంటల్లా వెనకాల చూస్తే రెండు పైసలు లేకపోయినా రాజీ సూపర్ సూపర్గా తాగుతాయి హెల్త్ కూడా మంచిది బోరా అంట నిజమండి అది నిన్ను నేను ప్రేమించుకున్నప్పుడు మీ జన్మని ఎందుకండి శవానికి బట్టలు వేసుకున్నట్టు శవం ఎక్కినట్టే శవాలకి ఎందుకండి డెకరేషను మనిషికి కావాలి డెకరేషన్ మా నాగేశ్వరరావు గారు ఒక ఇన్సిడెంట్ మాత్రం చెప్తానండి వైబ్రేషన్ అనే దానికి ఎవరికి తెలియనిది చెప్తున్నా ట్వంటీ సెకండ్ అనేది మాత్రం గుర్తుంది ఏ నెల సంవత్సరం గుర్తులే మా నాగేశ్వరరావు గారు ఓపెన్గా చెప్తాను నాకు నా పుట్టినరోజులే నాకు గుర్తుండవు ఆయన చనిపోయిన ముందు రోజు ట్వంటీ ఫస్ట్ ఒక చిన్న కంపెనీ వాళ్ళు డబ్బింగ్ పెట్టారు మీకు కూడా చెప్పలే ఆ అవకాశం మా నాగేశ్వరరావు సోలే ఇచ్చిందేమో మా నాగేశ్వరరావు గారు సోలు ఇచ్చింది ఆ సోలుకి నేనంటే ఎంత ఇష్టమో మా ఎస్వీ రంగారావుకి మా నాగభూషణానికి నేనంటే ఎంత ఇష్టమో మాకు మాత్రమే తెలుసు నాకు మాత్రమే తెలుసు ఇక్కడ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఎవ్వరికీ ఏ ఆర్టిస్టులు తెలియదు ప్రతి ఆర్టిస్టులు మైకు నోట్లు దూర్చేసి మీ స్పందన చెప్పండి దరిద్రమైన డైలాగ్లో స్పందన ఒకటి స్పందన అంటే మీనింగ్ తెలుసా మీకు స్పందన ఏంటండి నీకు నాకు స్పందన ఏంటండి అన్ని అబద్ధాలే అప్పుడు నాగేశ్వరరావు గారికి నాకు ఉన్న ఆ ప్రేమలు బంధాలు కొన్ని ఉంటాయండి దానికి సెక్స్ అవసరం లేదండి సెక్స్ అనేది ఐదు రూపాయలు ఇస్తే రోడ్ రోడ్డుకు దొరుకుతున్నాయి ఇప్పుడు ఆరేడో బిడ్డల నుంచి డెబ్భై ఏళ్ళ వరకు దొరుకుతున్నాయి సెక్స్ ఇంపార్టెంట్ కాదండి అప్పుడు ఇరవై ఒకటి నాకు కొంచెం ఒళ్ళు బాగాలేకపోతే సలైన్ ఎక్కించడానికి నాకు తెలిసిన అబ్బాయి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు నాకు డాక్టర్స్ మెడిసిన్స్ నమ్మకం లేదు వద్దంటాను వద్దంటే ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండే అయినా పోయింది ఆ సలహెక్కిస్తున్నారు ఒక ఫోను చిన్న కంపెనీ వాడు నంబర్ అండి నెంబర్ అండి టూ ఓ క్లాక్ అమ్మ చిన్న డబ్బింగ్ కదా మీకు బ్యాలెన్స్ అంత ఇవ్వలేము ఒక పదివేల రూపాయలు ఇస్తాము టికెట్ ఓపెన్ టికెట్ అదే అప్ అండ్ డౌన్ పంపిస్తాము డబ్బింగ్ వచ్చి చెప్తారా రేపు మార్నింగ్ అన్నారు ఎందుకు వెళ్ళానో తెలియదండి మీకు అర్థమైందా ట్రైన్లో ఎక్కా అంటే ఇరవై ఒకటి నైటు రెండు గంటలకు నేను ట్రైన్లో ఉన్నా ఇరవై రెండు మార్నింగ్ దిగాలి డబ్బింగ్కి కరెక్ట్గా అప్పుడే ఆయన ప్రాణం పోయి ఉందండి నాగత్ర గారిది టూ టూ త్రీ ఓ టూ టూ ఫోర్ అది నాకు తెలియదు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ దిగి గెస్ట్ హౌస్కి వెళ్ళా వెళ్ళి ఈ సీరియల్ హిందీ సీరియల్స్ అలవాటు నాకు అని ఎర్లీ మార్నింగ్ కూడా వస్తుందని ఓపెన్ చేస్తే ఫ్లాష్లో ఇట్లుంది ఆయన పోయారు అనేది మీకు నాకు ఏడుపురాలే షాకులా ఏంటో బ్లాంకు అదేంటి అని చూస్తుంటే ఆ ఆ మిడ్ నైట్ పోయి ఉన్నాడు ఆయన సోల్ ఉందనే దానికి నేను నిదర్శనం చెప్తున్నాను అట్లాగే నాలుగైదు ఇన్సిడెంట్లు ఉంది గారికి నాకు ఉంది ఛాయాదేవకి నాకు ఉంది మా రాజుబాబుకి నాకు ఉన్నా కూడా జరగలే వాడు నాకు సొంత అన్న కంటే ఎక్కువ సరే నేను వెళ్ళేదిగా కరెక్ట్గా సిక్స్ థర్టీకి సెవెన్కో వాణిశ్రీ ఫోను ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఫోను లేదు నాకు డబ్బు పంపి టికెట్ ఇచ్చిన వాడు రానులేదు గెస్ట్ హౌస్లో దింపేశాడు ఫ్లాష్లో చూస్తే నాకేసిన ఒకరి దిగి ఇలా ఉంది నాకేమీ తెలియదు ఎవరికి ఫోన్ చేయాలో నంబర్లు తెలియదు ఎలా వెళ్ళాలో తెలియదు అండి అప్పుడు నేను అట్లాగే ఉన్నా కొంచెం అప్సర్లు ఒకే ఒక చీర పెట్టుకొని వెళ్ళిపోయా ఏమి తీసుకోవాలా అటు ఎలా పిలిపిస్తుంది సోల్ చెప్పడానికి మీకు చెప్తున్నాను అంటే చాలా జరిగింది నాకు వెళితే వాణిత్రీ ఫోను ఏమే నువ్వు ఎక్కడున్నావు ఇలా అంటే అవును అని నేను ఇప్పుడు చూశానంటే నువ్వు ఎక్కడున్నావు అంటే హైదరాబాద్కి ఇప్పుడే వచ్చానన్నా అయితే ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ నైన్ థర్టీకి రెడీగా ఉండు నేను వచ్చి పికప్ చేస్తాననింది ఎలా చేస్తానని ఎవరు చెప్తే చేశారు ఒక్కటే అక్కడండి అదే ఆత్మ ఆత్మ సంబంధాలకి ఎవరు ప్రవక్కర్లో పోక్కర్లా వాళ్ళకి వెహికల్స్ బండి ఒక్కర్లా వచ్చేస్తుంది ఏదో కారణంతో సోళ్ళు రప్పిస్తుంది అక్కడి నుంచే నాకు నమ్మకాలు ఎక్కువండి సరేను వెళ్ళామండి అక్కడికి వెళితే ఆయనకు సంబంధించిన ఇద్దరు ముగ్గురు మ్యాక్సిమం నన్ను హట్ చేశారు అన్నపూర్ణ స్టూడియోలో హట్ చేస్తే నేను ఏం ఎప్పుడు ప్రకృతితో చెప్తా నీ ఇష్టం బాబా నీ ఇష్టం బాబా నీ ఇష్టం బాబా అంటా అవమాను మాత్రం పరచకూడదు నాకు రిజల్ట్ కావాలి అంట అంతే ఇంకంతకంటే భక్తిన గబగపన్న ఒక అర్టిచ్చు పరిగించుకొచ్చి నన్ను ఎత్తుకుపోయాడు అక్కడ కూర్చోబెట్టడానికి లోపలికి రాకూడదు అని ఒక ఒక ఆవిడ అసలు ఆయన ఆత్మ పిలిచిన తర్వాత వీళ్ళెవరేదండి లోపలికి రావద్దురా అని చెప్పడానికి ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది ఏదో ఒకటి మీ మాత్రం మీ అంటారు దాన్ని ఏదో ఒకటి ఆయనకు నాకున్న దగ్గర సంబంధానికి తగిన తగిన ఇన్సిడెంట్ జరుగుతుంది నమ్మకం మాత్రం నాకుంది ఎంతమంది వచ్చినా రాకపోయినా ఆ సోల్ బలం వేరు అప్పుడు కూర్చున్నా ఇద్దరు ముగ్గురు పెద్ద హీరోయిన్లు అప్పటికి ఫేమస్లు రైట్ హ్యాండ్లని కొన్ని హ్యా ఆర్టిస్టులు ఉంటారు హైదరాబాదులో వాళ్ళు చిన్న ఆర్టిస్టులైనా పెద్దవాళ్ళకి రైట్ హ్యాండ్ అయ్యేటప్పటికి వాళ్ళకంటే ఇళ్ళు పెద్ద వాళ్ళు అయిపోయి మనవల్ని చిన్నగా చూస్తే కేసులు చాలా ఉన్నాయి అక్కడ మీకు అర్థమైందా క్లియర్గా అంటే వైలిన్స్కినూ కొన్ని పనులకు రైట్ హ్యాండ్గా ఉంటే వాళ్ళు కింద లెక్క వాళ్ళకు మర్యాద ఏమి ఉంటుందండి అసలు గౌరవం ఏముంటుంది మరికి మీకు జరగలేదా ఇన్సిడెంట్ నాకు జరిగింది అక్కడ చెప్తాను మీకు అందరూ అవాయిడ్ చేశారు తోశారు ఒక హీరోయిన్ కూడా నన్ను తోసింది ఏం మాట్లాడలే సైలెంట్గా ఉన్నా పోయాను నిలబడ్డాము మన టబు మన అనుష్క వీళ్ళు వచ్చారు నా దగ్గర పట్టుకున్నారు నిలబడ్డాము ముందు అండి ఇది ముందు రోజు అప్పుడే వచ్చి దిగుతూ అయిపోయింది నెక్స్ట్ డే ట్రైన్ నాలుగు గంటలకు టికెట్ బుక్ చేశారు ఇంతవరకు డబ్బింగ్ వాళ్ళు లేదు వాళ్ళు ఏరు టీన్లో వాళ్ళు దానికి నన్ను తీసుకెళ్ళడానికి ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే నాగేశ్వరరావు సోలుకి ఆ ప్రొడ్యూసర్ని యూజ్ చేసుకున్నారు వాళ్ళ ముఖమే తెలీదు వాళ్ళు లే పదివేలు ఉంది సూపర్ టికెట్ ఉంది ఓకే ముందు రోజంతా ఉన్నా నెక్స్ట్నే పెట్టారు చాలామంది తోచేస్తున్నారు లోపల అరుగు మీద ఆయన పెట్టారు రౌండ్ తిరుగుతున్నారు ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ ఆయన్ని ముఖం చూస్తేనండి నేను యాభై ఏళ్ళగా యాభై ఐదేళ్ళుగా అంత అందంగా ఎప్పుడు చూడలేదు అండి ఎవరు ఫేస్ని నాగేశ్వరరావు గారి ఫేస్ని అంత అందంగా నేను చూడలేదండి ఒక మనిషి చనిపోయిన తరువాత అందంగా ఉంటారనేది ఒక సెయిన్స్ ఉంటారు ఎట్లా చెప్పాలి భక్తులు భక్తులకు కూడా సైన్స్ అవధూతలు ఉంటారు అది అది వేరేనండి అది అన్నీ చెప్తే మామూలు వాళ్ళకి అర్థం కాదండి దానికి భాష కూడా నాకు రాదు ఆ ఫేస్ అందమేంటి అది అప్పుడు నాకు అనిపించింది ఆయన అలాగే ఉంటాడు అందమేంటి నేను కొచ్చిందేంటి ఆయన అలాగే ఉంటారు ఓకే ఆయన అంత అందంగా ఉంది కళ్ళ తలేసి అందరూ తిరుగుతున్నారు మానసికంగా నేను తిరుగుతున్నా అంటే ఫ్యామిలీ మెంబర్తో నేను తిరగలేను ఫ్యామిలీ మెంబరు డబ్బులు ఇవ్వడానికి ప్రాపర్టీ ఇవ్వడానికి బంధానికి బ్లడ్ రిలేషన్కి అని కాదు కదా మానసికతో ఒకటి ఉంటుంది కదా లోపల ఆ బంధం తిరగాలి ఏం చేయాలి అన్న మా వెంకటబాబు బాబు పెద్దోడు తిరిగినప్పుడల్లా నన్ను ముట్టుకొని తిరిగాడు సార్లు అటాచ్మెంట్ అర్థమైందా మీకు అంటే నేను తిరిగినట్టే ఆ చిన్న చిన్నవిలో చూపిస్తాడండి ప్రకృతి మనకి అది గమనించాలి ఎరుకలో గమనిస్తే అవి ఎందుకు జరుగుతాయో తెలుసు అట్లాంటి వైబ్రేషన్ అక్కడ ఎన్ని వేల మందికి జరిగిందండి రమప్రభుకు జరిగింది మిగతా వాళ్ళంతా రావడం నటించాడండి ఒక ఆర్టిస్టు మా బాబు నాగార్జునని పట్టుకొని ఏడుస్తున్నాడు అటుపక్క కన్ను కొట్టడం నేను చూశానండి కళ్ళతో ఆ బాబుకు అది కూడా అర్థం కాల అలాంటివి ఎన్నో ఉన్నాయి చెప్పలేము లోపల పెట్టుకోలేము అంటే బంధాలు కూడా దూరం అయిపోతున్నాయి డబ్బుకి డబ్బాలు దూరం అయిపోతున్నాయి మూడో మనుషులు వచ్చి ఫ్యామిలీలో చేరేటప్పటికి అవన్నీ బాధేసింది రోజు అడిగా ప్రకృతిని బాబా ప్లీజ్ నన్ను పంపించే పంపించేయని కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసా చెప్తున్నానండి అట్లా తిరిగా తిరిగిన తర్వాత రెండున్నర ఏదో మూడవతో ఉంది ట్రైన్కి వెళ్ళాలి కార్ లేదు ఆటో తెలీదు లోపలికి వెళ్తే గంధం పెడుతున్నారు అందరికీ ఎలా లోపల లోపలి అని దూరేసాను ఒక రౌండ్ కొట్టి ఆయన గంధం పెట్టేసా నా చేస్తూ అక్కడ వాళ్ళ ఇంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు నేను ఇంటి వాళ్ళు కొంటే దగ్గర ఉన్నా పెట్టేశా పెట్టేశాను వచ్చేసా వస్తే బయట కరెక్ట్గా ఒక్క కారు వాడు మిమ్మల్ని డ్రాప్ చేయాలమ్మా అని అడిగాడు ఎక్కడ డ్రాప్ చేస్తావు అన్న మీరు ఎక్కడ చెప్తే అక్కడ నేను ఎందుకు అడుగుతున్నావు అంటే ఊరికే మా ఊరికే ఉన్నాను కదా అన్నాడు మరి ప్రకృతి కాదండి ఇది ఇది యాక్సిడెంట్ అయింది మీకు జరిగిందా ఎప్పుడన్నా మీరు ఎన్ని కాకాలు పట్టాలి ఎన్ని డ్రామాలు చేస్తే ఆ ఇన్సిడెంట్ దొరుకుతుంది సూపర్గా దొరికింది నాకు నేరుగా దింపి నాకు కంపార్ట్మెంట్ వరకు చెక్కించేసి వెళ్ళాడు అంటే అది చాలా తక్కువ చెప్పానండి ఆ ఫీలింగ్స్ అన్నీ చెప్పలేవు అట్లా జరుగుతుందండి అలాగే రంగారావు గారిది చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్లు ఉన్నాయండి నాకు అది ఎవరి ఏ హీరో జరిగింది అండి అంటే షూటింగ్లో కూర్చొని నాలుగు డిన్నర్ తినడము షాపింగ్ పోవడము నాలుగు జోకులు వేసుకోవడం అది కాదు నువ్వు వంట రూమ్లో పిల్లకి వెళ్ళగలిగావా అది ఒక క్లోజ్నర్ బెడ్రూమ్లో పిలవకుండానే వెళ్ళి బెడ్రూమ్లో ఓపెన్ చేసి మంచంలో పడుకొని ఆవిడ బీరవ తెలవగలిగావా అది ఒక ఫ్రెండ్షిప్ బాత్రూమ్ లోపలికి వెళ్ళి ఆవిడికి వీపు మీరు సేవ చేయగలిగారా అలా చేసిన వాళ్ళు వందల ఆర్టిస్టులు ఉన్నారు రమప్రభ అందుకని రమాప్రభకు తెలిసినంత ఎవరికి తెలియదు కాబట్టి సగం మంది నన్ను ఇక్కడ కట్ చేశారు హైదరాబాద్కి వచ్చాక ఇంకోటి చెప్తున్నా మా అసోసియేషన్ ఓపెన్ చేసినప్పుడు పైన అదేదో ఒకటి వస్తారు బుక్లో నాకు అది తెలియదండి పైన ఒక పది మంది పేరు గౌరవమా ఏదో ఒకటి దాంట్లో స్టార్టింగ్ రమాప్రభ పేరు కూడా వేశారు అప్పుడు రమాప్రభ షిఫ్ట్ అవ్వలే ఓకే ఎప్పుడు రమాపురం ఇక్కడ షిఫ్ట్ అయిందని నిన్న పెళ్ళాడిన తర్వాత అక్కడ అన్నేం తీసేసారు ఎందుకంటే వీళ్ళందరికంటే నేను అక్కడ గొప్ప మెద్రాసులో ఇప్పుడు ఇక్కడ నన్ను గొప్ప చేస్తే వీళ్ళు తక్కువైపోతారు చరిత్రకి ఇది ఉంది కదా ఇది ఉంటే మొత్తం దేశం ఉన్నట్టు అని అనుకుంటారు పాపం వాళ్ళు పిచ్చోళ్ళు ఆయన అనుకుంటే కాళ్ళ కింద జారి కూడా చచ్చిపోతాము ఒక చిన్న దురదొస్తే చచ్చిపోతాము ఒక చిన్న మునిగి గుట్టుకుంటే సెఫ్టీ అయితే చచ్చిపోతాం మీకు అర్థమైందా చెప్పడం వాళ్ళు ఇంత చిన్న పరికరానికే మన ప్రాణాలు పోతే కోట్లుంటే పోయిననుకొని ఇట్లంత మనుషుల్ని ఒక ప్రాణాన్ని ఒక ఉసురు పోసుకున్నట్టు ప్రతి వాళ్ళని అవాయిడ్ చేసేసి గిల్టీ కాంప్లెక్స్ ఫేసులు కూడా చూసారా ప్లసెంట్గా ఉండే ముఖాలంతా రఫ్గా తయారైపోయింది కోపంగా తయారైపోయింది ఎవరు ప్లసెంట్గా ఉన్నారండి ఎవరు నవ్వుతూ ఉన్నారు ఎందుకు ప్లసెంట్గా లేరు అది చూశానండి ఆ చిన్నబాబు ఎన్టీఆర్ బాబు దగ్గరే మధ్య ఏంటి ఎంత ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు అంత చిన్న వయసులో అంత జ్ఞానం ఎలా వచ్చేసింది ఎంత దెబ్బ తగిలినా కూడా వయసుకు వచ్చే అనుభవం కాదండి అది వచ్చే వచ్చే మెచ్యూర్డ్ కాదది అది ఓన్లీ జన్మ జన్మ ప జన్మలో వచ్చింది అది అది జన్మలో వచ్చింది అది అది జన్మ ఉంటేనే వస్తుంది అది అయ్యేమో నాకు నాకు తెలిసినంత వరకు మిగతా వాళ్ళది నాకు వద్దండి అనవసరం నాకు నాకు చూడాలని కూడా అనిపించదండి భక్తిగా ఉన్నవాళ్ళు ఏం మారో చూస్తున్నా తపస్సు చేసిన వాళ్ళు ఏం మారా రోజు చూసా ఇతను మామూలు పిల్లడే జోకులు జోకులు వేసుకుంటే చెట్లో ఉన్నారు ఏంటంటే ఆ మాటలు ఏంటి ఆ లుక్ ఏంటి ఆ మాట్లాడేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఏంటి ఆ స్టడీనెస్ ఏంటి రెండు ప్రోగ్రాంలో చూసి నాకు ఎందుకు ఒళ్ళంతా జలధరించిందండి బాబా ఇది గిఫ్ట్ తను తను హ్యాపీగా ఉండాలి అమ్మ అమ్మెచ్చు చాలని ఇంత చిన్న వయసులో మరి అతనికి చుట్టూ ఉన్నారుగా చెడగొట్టే గ్యాంగ్లు ప్రతి చోట్ల ఉంటారు కదండీ ఫ్రెండ్స్ అనే ఫ్రెండ్స్ అంటేనే ఒక కాలంలో ప్రాణం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వాడుకొని దొబ్బేవాళ్లే కదండి ఫ్రెండ్స్ అంటే చిన్న సహాయం చేసేసి మొత్తం జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అది స్నేహం ఆభర్నీ నాకు లేవండి అట్లాగే కదండి మా సావిత్రి అది పోయింది కూడా స్నేహితులు ఎవరు లేరండి అమ్మకి లేదు అమ్మది ఉండిది ఆ సబ్జెక్టు మళ్ళీ చెప్తా అయిపోయిందండి అది ఎన్టీఆర్ది అయిపోయింది ఆ ఫిలాసఫీ అయిపోయింది వాళ్ళు ఏం చేశారు అసోసియేషన్ నుంచి టక్కున అక్కడ పేరు తీశారు మీరు కమిటీ మెంబర్ అని పది మంది అంటే అది నాకు తెలియదు కమిటీ మెంబర్కి ఏదో రాయండి ఓట్ల కంట అది ఏమని తెలిస్తే కదా రాసేసారు నాకు నిజంగా సబ్జెక్ట్ తెలియదు అండి రాసిన తర్వాత చూస్తే మనం కూర్చొని వీళ్ళంతా ఏం చెప్తే దానికి తలువుపై అంట అంటే ఆ లిస్టులకు నన్ను చేర్చారు అక్కడ పెరుగుతున్న కొద్దీ అందరికంటే అక్కడ సీనియర్గా బిజీగా ఉన్నది నేనే దానికన్ని ముందు నన్ను తగ్గించుకుంటూ వచ్చాను ఓకే అర్థమైందా తగ్గించుకుంటూ వచ్చాను ఫంక్షన్స్కి అవాయిడ్ చేయటం తర్వాత పొగిడే వాళ్ళని పెట్టుకోవటం ఏంటో అది 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 వద్దులేండి ఆ సబ్జెక్ట్ బాగోదు ఆ సబ్జెక్టు మా నా నా మైండ్కి కరెక్ట్ కాదు అది వదిలేద్దాం ఈ అసోసియేషన్ది అయిపోయింది అసోసియేషన్ తిలక్ చీట్లో మెడ్రాస్లో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సిగ్నేచర్ వేసేదాన్ని నేను మరంగ గారు దాంట్లో కృష్ణమ్మ కృష్ణ మా కృష్ణబాబు అదే కృష్ణ గారు మా విజయనగరం మా బ్యాచ్ర్ అంతా కృష్ణ తిలక్ చీట్స్లో మెడ్రాస్లో అప్పుడు నేను వస్తే అనుకునే వాళ్ళు ఇక్కడ ఏంటండి ఇక్కడ ఓకే అది వద్దులేండి ఆ సబ్జెక్ట్ కూడా వద్దు అది అయిపోయింది ఓకే అది అది వదిలేస్తే ఇప్పుడు నేను అంటే ఇప్పుడున్న సినిమాకి తెలుగు సినిమాకి మీ ఏజ్ గ్రూప్ ఆర్టిస్టులు నాకు తెలిసి ఆప్షన్ మీరే ఎక్కువగా మీ ఏజ్ గ్రూప్ ఆర్టిస్ట్కి ఆర్టిస్ట్ చూసుకుంటే రమాప్రాభ గారు అన్నది మెయిన్ చాయిస్ అయి ఉండాలి ప్రతి సినిమాకి మీ ఏజ్ గ్రూప్ ఒకప్పుడు నిర్మలమ్మ ఒకప్పుడు నిర్మలమ్మ గారు ఇప్పుడు మీరు బట్ అయినా కూడా రమాప్రభ గారికి సరైన అవకాశాలు ఇప్పుడు ఎందుకు రావట్లేదు మీ ఏజ్ గ్రూప్ క్యారెక్టర్స్ మీకే రావాలి కదా అని మీరు అంటున్నారా వాళ్ళు అనాలా నేను అనాలి ఒక క్యారెక్టర్ ప్రేక్షకులు ఉన్నప్పుడు అక్కడ అడగచ్చు కదా వాళ్ళని ఎందుకు అడగరు ఎందుకు అడగరం నన్ను అడుగుతున్నారండి మాకు వేషాలు రావద్దు మాకు అది ఇవ్వద్దు అని మేము చెప్పము వాళ్ళు ఇవ్వరు మీకు అభిమానం ఉన్న వాళ్ళు ఎందుకు అడగరు నేను అడిగేదానికి మీరు కూడా ఆన్సర్ చెప్పాలి కదా అన్ని మమ్మల్ని వాళ్ళు ఎవరు నన్ను అడిగారు మీరు అంటే మీకు సబ్జెక్టే తెలియకుండా నన్ను అడుగుతారా ఎందుకు ఇచ్చి ఉండరు ఎందుకు రాలేదు అనే దానికి ఏదో కారణం ఉంటుంది కదా అప్పుడు మీరెందుకు చెప్పరు మీరు మీడియాలో ఉన్నారు చిన్నదో పెద్దదో మీరెందుకు పెట్టలేదు ఆవిడికి ఎందుకు ఇవ్వలేదు నేను ఎందుకు అడగలా అలాంటి ఇంటర్వ్యూ చేసినప్పుడు అడుగుతాను ఖచ్చితంగా అడుగుతాం ఇంటర్వ్యూ చేయటానికి ఇప్పించలే మీకు అర్థం మీ ఇంటర్వ్యూలో మీకోసం పెట్టుకుంటారా అంటే అది కాదమ్మా ఇప్పుడు అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ చాయిస్ ఏంటో మనకి ఎలా తెలుస్తుంది ఎందుకు మనం నన్ను మీరు అడగకూడదు దానికి కారణం నేను చెప్తా చెప్పండి ఫస్ట్ వచ్చి బిజినెస్ ఓకే సెకండ్ ఈగో థర్డ్ కంఫర్ట్ కంఫర్ట్ అంటే నీకు ఏది కంఫర్ట్ అంటే నీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో నీకేది లాభాన్ని ఇస్తుందో అది కంఫర్ట్ ఓకే నా మీనింగే ప్రతిదీ నా మీనింగే మాట్లాడుతానండి మీరు వేరేగా తీసుకుంటే అది మీ ప్రాబ్లం ఒక సంతోషాన్ని ఇచ్చేది స్వార్థం ఆ సంతోషానికి సంబంధించిన కంఫర్ట్గా ఉండే ఇన్సిడెంట్లు నేను తయారు చేసుకుంటా అది బిజినెస్ అవుతుంది ఇట్లా ఇన్ని ఉన్నప్పుడు రమాప్రభ వల్ల కంఫర్టు లేదు ఒక ఆర్టిస్ట్ అని ఏ విధంగానూ నేను వాళ్ళకు కంఫర్ట్ కాదు లాభం అంటే కంఫర్ట్కి సంబంధించిన బిజినెస్కి సంబంధించింది లాభం అది లేదు ఒక ఆర్టిస్ట్ అంతే ఆ క్యారెక్టర్ ఏదో చేస్తుంది తను ఉంటే బాగుంటుంది ఇది తప్ప అన్ని మైనసే నేను మరి నన్ను ఎలా పిలుస్తారు వాళ్ళు ఓకే వాళ్ళు పిలవరు అక్కడ ఉన్న వాళ్ళందరూ రూపాయికి ఎవరు వస్తారు ప్యాకేజీకి ఎవరు వస్తారు ప్యాకేజీ అని ఒక సబ్జెక్ట్ ఉంది అక్కడ ఆ ప్యాకేజ్ ఉంటేనే పిలుస్తారు ఒక విధంగా ఇది నాకు మైనస్ అయినా ఒక విధంగా నాకు గర్వమే అది అంటే ఆ ప్యాకేజీకి నా పనికిరాననేగా నా మీద గౌరవం ఉన్నట్టేగా అదే నాకు ఇష్టం అందుకని నాకు ఫీలింగ్ లేదు వాళ్ళు పిలవలేదని నా మీద గౌరవం ఉంది కాబట్టి నేను పిలవల నన్ను పెట్టుకుంటే వాళ్ళకు మంచిది కాదని నన్ను పెట్టుకోవాలా క్యారెక్టర్ ఏమన్నా పని సినిమా ఏమైనా పని ప్రొడ్యూసర్ ఏమన్నా పని మేనేజర్లకు సంబంధం లేదు వీళ్ళకు కంఫర్ట్గా ఉండాలి ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తాడు డైరెక్టర్ ఫోన్ చేస్తారు రమాప్రభను పిలవండి లేకపోతే పిలి పూర్ణమ్మని పిల్లలు ఎవరో ఒకరిని ఆర్టిస్ట్ని గీతాంజలి పిలవండి అంటారు వీళ్ళకు కంఫర్ట్గా ఉండే వాళ్ళకు మాత్రమే కనెక్షన్ దొరుకుతారు వీళ్ళు కంఫర్ట్గా లేని వాళ్ళకి అవుట్ ఆఫ్ ఫోన్ లేదు ఫోన్ దొరకలేదు ఆవిడ తీయలేదు అంటారు ఇది అందరికీ తెలిసిన నార్మల్ సబ్జెక్టు దీనికి ఒక క్వశ్చన్ అక్కర్లే ఆన్సర్ అక్కర్లే ప్యాకేజ్ అంటే ఉద్దేశంలో ప్యాకేజ్ అంటే ఉద్దేశం ఆ అంటే ప్యాకేజ్ అండి ఉద్దేశం అంటే ఏదో మీరు చిన్న బిడ్డ అడిగినట్టు ప్యాకేజ్ అంటే ప్యాకేజే కంఫర్ట్ అంటే కంఫర్ట్ అంతే అయిపోయింది వివరాలు అడగండి కొన్ని టైటిల్స్కి వివరాలు ఉండవు ఓకే అట్లా సరే అంటే నేను అనేది ఇప్పుడు మీరు ఏదైతే సినిమాలో యాక్ట్ చేస్తున్నారో డైరెక్టర్ చెప్పినట్టుగా డైరెక్టర్ కోరుకున్న విధంగా మీరు యాక్ట్ చేస్తారా లేకపోతే మీరు సొంత ఆలోచన అక్కడ సొంతం అనే ఉండదండి అన్ని క్యారెక్టర్లు వేసాం కాబట్టి మనం మన మైండ్ మన మెచ్యూర్డ్ మన బాడీలోనే ఉంటుంది అది అప్పుడు మీరు కూడా కొత్తగా ఏం క్రియేట్ చేశాడు ఎవరు ఏ చేసినా అమ్మ అమ్మమ్మ అక్క వదిన చెల్లిలు అంతే చెడ మంచా వీళ్ళ సాఫ్టా మొత్తం కలిపి ఈ తొమ్మిదే కదా తొమ్మిది భావాలు ఆ తొమ్మిది భావాలు తొంభై వేల సార్లు వేసాము కాబట్టి మాకు కొత్త కాదు కాబట్టి మీరు చెప్పిన వెంటనే అర్థం చేసుకొని చెప్పగలను భాష అంటారా మన సూపర్ భాష తెలుగు మనకు అంత తిరగదు అందుకని ఈ సతనోత్సవం వారి కోసం తొక్కడాలు ఇవన్నీ రాదు నూరు రోజులు ఫంక్షన్ ఇట్లా ఏదో అంట మైనస్ నాకు ప్లస్ అయింది అంటే న్యాచురల్గా చేస్తా అట్లా మైనస్ ప్లస్ అయినా మా పాత వాళ్ళందరూ గ్రేట్ ఆర్టీస్లే అల్లు రామలింగ రాజుబాబు ఇంకా కొంతమంది ఉన్నారు పేర్లు అంటే వీళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ మైనస్ని ప్లస్ చేసుకున్నాం అంటాడు రామలింగ ఈ అనే లోపల డైలాగ్ గుర్తొస్తుంది రాజుబాబు ఇలా అంటుంటాడు అనే లోపల వీడికి డైలాగ్ వస్తుంది నేను టిట్ అంటాను నాకు వచ్చేస్తుంది రెండోది మాటలు తిరగదు ఆ మాటలు తిరిగేటప్పుడు ఏం చేస్తాను అక్కడ కాఫీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాను తీసుకుంటారా అంటారా దుబాయ్ కాఫీ పెట్టాను తీసుకో అంట అప్పుడు ఏమవుతుంది ఇది అది రాక ఇది చెప్పడం కొంచెం వాళ్ళకి ఏదో ఇంట్లో ఇంట్లో వాళ్ళు మాట్లాడుకున్నట్టు నచ్చలుగా ఉండి ఉండవచ్చు కాబట్టి ఇది ఇది కొంచెం ఆ టైంకి సక్సెస్ అయింది కొత్త ఏ ఎవరా అంట వాళ్ళు వెళ్ళురా అంటారు వెళ్ళురా ఎవడంటాడు ఇంట్లో కూర్చొని బాగోదు అందులో ఈ మధ్య బాగా ఎక్కువ వచ్చేసిందండి ఎవరికీ డైలాగులు రాక పుస్తకంలో రాసినట్టు రాసి పైగా వాళ్ళకి ఈగోని ఒకటి ఉంటుంది కదా ఇంత ఉంటుంది ఈగో ఆ ఈగోలో వాళ్ళు చెప్పింది చేయకపోతే వాళ్ళకు అవమానం అందుకని చెయ్యనివ్వకుండా మమ్మల్ని యాక్ట్ చేయనివ్వకుండా మేము బాగా యాక్ట్ చేయలేదన్న కళను తీసుకొచ్చే వరకు మమ్మల్ని ఇంచబెట్టేస్తారు ఓకే డైలాగ్ చెప్తే చెప్ చెప్పగలిగకుండానే అంటే అప్పుడు మా పాత డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ అంతా ఫుల్స్ అన్నమాట వాళ్ళు ఏమిటికి పనికిరాని చరిత్రలో ఉన్న మహారాజులు అన్నమాట వాళ్ళు అందుకని అందరికీ ఇన్సల్టే నేను సరిగ్గా తెలియదంటే వాళ్ళకి ఇన్సల్టే మరి వాళ్ళు ఎట్లా పెద్ద పదిహేడు వందల సినిమాలు నన్ను పెట్టుకున్నారు మీకు అర్థమయ్యింది లాజిక్ అర్థమైంది అంటే ఇక్కడ మనకు రానిది మనకు మనకు వద్దనుకునేది నేర్పి ఇదే చెప్పాలని చెప్పి దానికి మన నచ్చక మొక్కలు లక్షా తొంభై పెట్టి మేము ఆ దరిద్రంగా చెప్పేటప్పుడు ఓకే అంటారు దానికి కొన్ని పాలిటిక్స్లు కారణం అప్పుడు అప్పుడు ఇప్పుడు వద్దులేని మళ్ళీ అప్పుడు కాలం ఇప్పుడు కాలం ఎప్పుడులో అప్పట్లో తక్కువ ఆర్టిస్టులు అందరూ తక్కువ ఐదు ఐదు మంది పది పది మందే ఐదు విల్లన్లు పది ఎవరన్నా యాక్ట్ చేస్తే ఏడ్చి ఎంజాయ్ చేసేసేవాళ్ళు సెట్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు చూడు 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 ఉండేలా చేస్తూ ఉండవు చూడు ఎలా చేయి ఇట్లా ఉండేది ఇప్పుడు కొంచెం బాగా చేసామంటే సూపర్ మన వాళ్ళు ఎడిటింగ్ రూమ్లో కూర్చొని సూపర్గా కట్ చేసేస్తారు లేదా నెక్స్ట్ పిక్చర్లో మన పెట్టరు అంటే మీ మీద మీ కాన్ఫిడెన్స్ లేనంటేగా మీది బాగలేదని మీరు ఒప్పుకున్నట్టేగా మీరు కఠెంగ చేస్తున్నారండి అక్కడ వాళ్ళందరూ హేమ హేమలు అందరూ దేవుడు బిడ్డలు ఆర్టిస్టులో గొప్ప గొప్ప కాబట్టి ఒకరికొకరు పోటీలు ఉన్నాం కాబట్టి అందరూ ఎంజాయ్ చేసుకున్నాం ఇప్పుడు మీకే కాంప్లెక్స్ కాబట్టి మీరు కట్ చేస్తున్నారు బాగా యాక్ట్ చేసేవాళ్ళు పెట్టుకోవటంలా పక్కన మీరు ఆర్టిస్టుల గురించి మాట్లాడుతున్నారా డైరెక్టర్స్ గురించి అన్ని మొత్తం జనరల్గా డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనేది కదా అట్లెందుకు మళ్ళీ మొత్తం ఇప్పుడున్న ఏమంటారు మీ ఇంగ్లీష్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ అంతే అంతే తప్ప ఎవరు అనేది కాదండి దాంట్లో మంచి చెడు ఉంది కదా మళ్ళీ అది మంచి చెడుని మళ్ళీ ఎందుకు సపరేట్ సపరేట్గా చెప్పడం ఇప్పుడు ఏది ఉన్నా హండ్రెడ్ పర్సెంట్లో ఎనభై ఏది భరిస్తామో అదే బాధపడతాం అదే సంతోషపడతాం ఆ ట్వంటీ పర్సెంట్ ఇది గుర్తు చేసుకుని చెప్పే ఓపిక ఉండదు ఇప్పుడు బట్ వాళ్ళ వాళ్ళకు మనసుకు తెలుసు కదా తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గర కంటిన్యూగా పనిచేసాం అంటే నేను అనేది ఏంటంటే ఒక డైరెక్టర్ అనేవాడు తన ఏది తన తన విజన్ ఒకటి ఉంటుంది కదా విజన్ అంటే ఏంటండి విజన్ ఏం కొత్తగా మీరు క్రియేట్ చేశారు విధులు పెద్ద ఇచ్చుకల వల్ల మాట్లాడుతున్నారు విజన్ అంటే మీరు ఏం కొత్తగా చేశారండి తలకిందులో ప్రేమ తలకి కొత్తగా చేశారా మేము దానికంటే మీరు ఎక్కువ ఏడ్చారా మేము దానికంటే ఎక్కువ మీ ఏంటి నవ్విందనికంటే ఎక్కువగా డైరెక్టర్ మీరు పాలిటిక్స్ అన్ని మాట్లాడకండి కాంట్రవర్సీలన్నీ నాకు దగ్గర తెప్పించకండి ఏం మీ చేస అంటే మనుషులు యాక్ట్ చేయడానికంటే మీ ఎక్విప్మెంట్స్ ఎక్కువ యాక్ట్ చేస్తున్నాయి అది విజనా మీది ఓకే మీరు యాక్ట్ చేసింది ఏంటి ఒకటి రెండోది పాట చూస్తున్నా నేను చూసినంత వరకు నేను చెప్తానండి నాకు కనపడలేదు నేను కనపడలేదని చెప్పడానికి మీరే అంటే దీనికి ఒక ఒక వచ్చి ఒక బ్యాచ్ తయారై టీవీ నైన్ టీవీ లో ఒక వారం లాగుతారా లాగండి నేను వస్తా నాకు ఇష్టంగా ఉంది ఈ మధ్య రావాలని ఎవరెన్నో వెయిట్ చేస్తున్నారా మాట్లాడితే డొంగ డొంగ డొంగను ఒక వారము ఊరికి ఇక్కడ రెచ్చగొట్టడము అక్కడ రెచ్చగొట్టడం మధ్యలో అయిపోతే నేను చెప్తాను నేను చెప్తా ఒక సాంగ్ వేస్తున్నారు ఇప్పుడు ఎక్కువ షార్ట్లు ఎందుకు తీస్తారండి మా విజయ నిర్మల డైరెక్ట్ చేసేది విజయ నిర్మల సూపర్ అండి అది ఎట్లంటే కరెక్ట్గా రాసుకునేది అంటే ఆ షార్ట్ అంతే తీస్తుంది రెండో షార్ట్ లేదు మేము యాక్ట్ చేస్తున్నాం కదండీ మా ఏడిపోయేదో వాళ్ళకి తెలుసు కదా మళ్ళీ కొత్తగా అన్నిసార్లు చెప్పడం ఎందుకు ఏడవమన్నారు మా స్టైల్లో మేము యాక్ట్ చేసాం ఎవరి స్టైల్లో వాళ్ళు ఏడుస్తున్నాం నవ్వితే ఎవరి స్టైల్లో వాళ్ళు నవ్వుతున్నాం ఇన్ని ఇంత ఇంత చెప్పడం ఎందుకు అది ఇలా కాదు అది ఇలా కాదంటే అప్పుడు మేము ఏమైపోతున్నాం ఓహో ఇలా కాదేమో మేము చేసే తప్పని బెబ్బాని అయినప్పుడు టేక్ ఓకే అంటారు అంటే మమ్మల్ని చెడగొట్టడం కదా అది మీకు అర్థమైంది మీకు అర్థం కాలేదు మీరు అన్న పాయింట్ నేను చెప్పేది వినండి ఒక్కసారి మీకు అర్థం కాలనీ నేను అన్నది చెప్పండి మీకు అర్థం కాలే మేము అర్థమైంది ఇప్పుడు నేను అన్నది అదే మీరు మీరు చేస్తున్న నటన వీళ్ళు వీళ్ళు ఏదో ఏదన్నా చెప్తే కరెక్షన్స్ మేము చేసిన నటన కాదా అన్నది మీ డౌట్ అట్లా కాదు అట్లా కాదు ఇక్కడ ఏమీ కనపడలేదండి నాకు తెలిసి ఈగో తప్ప ఏం కనపడలేదు దీనికి ఇంతకంటే వేరే పదం లేదు షార్ట్ తీస్తారండి హీరో హీరోయిన్ పాట ఉంది ఆ హీరోయిన్ ఎవరి హీరోయిన్ ఎవరైనా తెలియాలా ముందు నేను వెతికే లోపల పాట అయిపోయిందండి ప్రామిస్గా ఎన్ని బద్దల సాంగ్లు ఇప్పుడు చూస్తే అన్ని కట్ షార్ట్ అయితే ముఖమేం కనపడుతుంది ఒక కెమెరా పెడితే కనీసం అది ఏడ్చేది ఎంత ఎంత ఏడుస్తూ ఉందో చూడాలా మనం ఎందుకు ఏడుస్తూ ఉందో చూడాలా ఒక నవ్వుతూ ఉంది ప్రేమగా మాట్లాడుతూ ఉంది ఐ లవ్ యూ బాగున్నావా నేను చూడాలను నేను చెప్పాలా ఐకి ఒక షాట్ లవ్ ఒక షార్ట్ యూకి ఒక షార్ట్ పెడితే ఎప్పుడు లవ్ యూ చెప్తుంది అది నాకు తెలియదులేండి మీరు నవ్వద్దండి నేను అడిగిన నేను చెప్పండి చెప్పయా మాట్లాడితే స్పీడా ఏంటి స్పీడ్ తొక్కడాలి స్పీడ్ అంటే ఎప్పుడు ఒకేలాగా ఎందుకు ఉండాలి సినిమా సినిమా అందుకని మాది వంద రోజులు ఆడింది మీద ఒక వారం ఆడుతూ ఉంది మరి అట్లా కూడా చెప్పచ్చుగా కోట్లు ఖర్చు అవుతున్నాయి అంటున్నారు మా దగ్గరికి వచ్చేటప్పుడు పెద్ద హీరోలు కూడా చిన్న బడ్జెట్ అని మొదలు పెడతారు అది ఇవన్నీ ఏంటంటే ఎప్పుడు చూడు వాళ్ళు సినిమా కాదు వాళ్ళకు కథ వద్దు వాళ్ళకి ఏం వద్దు వాళ్ళకి సినిమా ఫినిష్ అవ్వాలి బిజినెస్ అవ్వాలి అది వాళ్ళ ప్రాబ్లం మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు అని అంటాం అనుకోండి కట్ చేస్తారని చెప్పాను కదా ఎవరు అనుకూలము ఎవరు కంఫర్ట్ ఇవి ఇవన్నీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి కానీ ఈ సబ్జెక్ట్ మాట్లాడకుండా ఉండడం అనేది మిమ్మల్ని వ్యతిరేకించడం కానీ కాదు నేను అన్న పాయింట్ ఏంటంటే మీరు ఒక కొన్ని వందల సినిమాలు చేశారు ఓకే నేను ఒక కొత్త రమాప్రోగర్ని చూపించాలనుకుంటున్నాను కొత్త డైరెక్టర్ రిటర్న్ తప్పేము దాంట్లో ఎక్కడ చూపించాలి కొత్తగా చూపించే ప్రయత్నించి మీ ఇలాంటిలో వద్దంటే ఇలా అచ క్యారెంటర్ అక్కడే లేదు ఇంకేంటి చూపించేది ముక్కు కెమెరాలో ముక్కు కొంచెం చొట్టగా చూపిస్తారా నాకు అర్థం కాలేదు మీరు చెప్పరా క్యారెక్టర్ క్రియేట్ చేస్తే కొత్తగా చూపిస్తా అదేడు పేడుస్తా ఉంటే మళ్ళీ అదే రమ ప్రోగ్రాం రామచంద్ర క్యారెక్టర్ కొత్తగా మీరు నేను ఆల్రెడీ వెయ్యండి ఏమైనా రాస్తే అది కొత్త ఓకే అదేమి లేదు కదా నిలబడుకునే రెండు డైలాగు బాగున్నావు అనేది కొత్త మరి మచ్ అండి ఆ బాగున్నావు అనేది కూడా నేను సరిగ్గా చెప్పలేదు అనేది కొత్త దాన్ని లైట్లు వేయమంటే దెయ్యాలకు వేసినట్టు మమ్మల్ని భూతాలాగా చూపించేది కొత్త రమాప్రభు అందంగా ఉంటే చాలా అనుకుంటాను పెద్ద పెద్ద కెమెరామెన్ ఆల్రెడీ చూశారు ఆ పాత సినిమాలు ఎవరు కట్ చేయలేరు కదా చేయలేరు కదా ఇప్పుడు అనేది అంటే ఇప్పుడు ప్రతి దాంట్లో ఇట్లా మీరు మీరు మీ జనరేషన్లో పదం మళ్ళీ వాడుతున్నా ఇంకేం వాడాలో తెలియక ఈ మీ జనరేషన్కి ఇప్పుడు జనరేషన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే మీరు వస్తారు వచ్చి మీరు పాత తరంలో ఇలా ఉండేది అని మీ యొక్క మీ సిద్ధాంతాలని ఇక్కడ కొత్త జనరేషన్ మీద రుదుతారు అంటే క్లారిటీగా చెప్పండి ఏది ఏ సిద్ధాంతం అక్కడ మా మా దాంట్లో అలా ఉండేవాళ్ళు ఇలా ఎలా ఉండేవాళ్ళు అలా జనరల్గా చెప్తే యాక్టింగ్ విషయంలో కావచ్చు ఏమి యాక్టింగ్ ఒక ఏదన్నా మీరు యాక్టింగ్ లో ముందు మీరు కరెక్ట్ గా అడగండి నేను చెప్తా మీరు అడగడంలోనే కరెక్ట్గా లేనప్పుడు దేని గురించి నేను చెప్పాలి ఇప్పుడు మీరు ప్రతి ఆ రోజులలో అలా ఉండేది ఇలా ఉండేది అని చెప్పి అని ఎవరు నేను అలా అసలు ఆ రోజులు అనే ఏ వద్దు అంటాను నేను ఏడుపు ఏ జన్మకైనా ఎన్ని యుగాలకైనా ఒకటే ఎవడి స్టైల్కి వాడికి ఏడుపు వాడికి ఏడుపు వస్తుంది వాడికి రాదు ఒకటి ఫాల్స్కి ఏడుస్తాడు ఒకటి స్టైల్గా ఏడుస్తా అది వదిలే ఏ ఈ తొమ్మిది రసాలు ఎప్పుడూ ఒకటా కాదా అవును ఒకటే అవును దాంట్లో కొత్త రసం ఏదేమన్నా పదకొండు పన్నెండు కన్నా పెట్టారా అప్పుడు ఏడ్చింది చూశారు కదా ఇప్పుడు లేదు ఎక్కడ చూస్తున్నారు మీరు అసలు మీరు ఏడుపుని చూపిస్తే కదా ఇప్పుడు ఇలా మీరు క్వశ్చన్ చేస్తారు కాబట్టి కొత్త జనరేషన్ వచ్చి వీళ్ళతో ఎందుకు అని చెప్పేసి పెట్టుకోకుండా జరుగుతుంది నేను పెట్టుకోవద్దా మిమ్మల్ని మిమ్మల్ని ఎవడే అడిగాను మీ ప్రాబ్లమ్ ఏంటి పెట్టుకోండి అది మీ ఇష్టం మీ డబ్బులు మీ తినిమా ఓకే మాకు సంబంధం లేదు వీళ్ళు ఇస్తే వీళ్ళు ఇస్తే వస్తావు నాకు డబ్బులు ఇచ్చి చాక్ చేస్తున్నాం తర్వాత ఇంకోటి మాత్రమే చెప్తాను చెప్పండి నాకు చెప్పాలనుకున్నది చెప్పండి పరమ అసహ్యమైన చండాలమైన ఒక మాట నా ఎక్స్పీరియన్స్కి నా మైండ్కి కళా సేవ అని ఒకటి అంటాడు ఎవడండి కళా సేవ చేస్తున్నారు డబ్బులు తీసుకుంటున్నాము ఓసీలో ఏసీ అనుభవిస్తున్నాము మనకు వెనకాల ఏమి చూడండి కూడా అన్నీ చూస్తున్నాము ఓ స్టైల్గా ఉన్నాము ఇది సేవ అండి ఇది తప్పు కదండి ఆ మాట ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళి రోగి తిని మేము నటించి వాళ్ళని ఆనందపరిచామా ఏ పిచ్చి వాళ్ళ కన్నా వెళ్ళి వాళ్ళ దగ్గర మా జోకులేసి వాళ్ళని నవ్వించామా ఏం సేవ చేసాము డబ్బులు దొబ్బడమును పేరు దొబ్బడము ఓషీలో దునియా అంతా తిరగడం చేవనా తప్పండి ఆ మాట మాత్రం నాకు ఎప్పుడు నచ్చదండి కళా సేవ అంట ఆ తర్వాత మైక్ ఒకటి నోట్లో దూర్చేసి మీ స్పందన చెప్పండి అంటాడు మీకు నాకు స్పందన ఏంటండి మీరు ఎవరో నాకు తెలియదు మీ స్పందన ఏంటి యాభై ఏళ్ళు పరిచయం ఉన్న వాళ్ళకే స్పందన లేదు రెండోది మీకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు మేము ఇంకా బతికున్నాము స్పందన ఉంటే మాకు ఎక్కడ చెప్తే వాళ్ళు పృష్ చేసిపోతుంది అని మాకు మైక్ ఇవ్వరు మీ స్పందన చెప్పండి అని టూ మినిట్స్లో నలభై ఏళ్ళ పరిచయం నీకు ఏం చెప్తావండి ఎంత అబద్ధాలు అది మేము చూస్తుంటే నవ్వు వస్తుంది ఆ స్పందన అడిగేవాడు ఎవడు అక్కడ చెప్తున్న వాళ్ళు ఎవరు అక్కడ పోయిన వాళ్ళు ఎవరు వీళ్ళు ముగ్గురికి సంబంధమే లేదనేది మాకు తెలుసు తప్పు కదండి మన సంప స్పందన అంటే అసలు స్పందన అనే మాట ఏంటండి ఒళ్ళు ధర ధరది అదేంటి తెలుగులో చెప్పండి నాకు జలధరించటం అది స్పందన మనకు తెలియక కడుపులో తిప్పితే స్పందన మీకు అక్కడ దెబ్బ తగిలితే నాకు ఇక్కడ నొప్పి రావడం స్పందన స్పందన అంటే మీకు ఏం తెలుసండి ఇల్లు అవ్వంటే ఏం తెలుసండి కొన్ని వేల కిలోమీటర్ చేస్తే ఇక్కడ నొప్పి తెలియాలి మనకి అది స్పందన అంత తెలుసా మీకు ఇన్వాల్వ్మెంట్ నాకు తెలుసండి అది ముందు మీకు అవన్నీ తెలియనే తెలియ మీ స్పందన గురించి మాట్లాడతారు ఏంటి ఇప్పుడు మా బిందు మమ్మీ తీసుకోండి ఆ స్పందన కాదండి అది అది ఉంది ఆల్రెడీ అది ఉన్నదే ఉన్నదే స్పందన చెప్పేది వచ్చేది కాదు స్పందన అంటే రెండు నిమిషాలు మాట్లాడితే ఉంటుంది మైకి తెచ్చి మీరు తల్లి నోట్లో పెట్టేసి స్పందన మీ స్పందన అది ఏంటి అది ఎంత దరిద్రంగా ఉంటుందండి అలర్జీగా ఉంటుందండి ఒక చూచూ పెత్తా అనిపిస్తుంది తర్వాత సూపర్గా ఉంటుంది టీవీ ఒక టీవీ ఛానల్లో అక్కడ ఏం జరుగుతుంది అంటే వీళ్ళు కొడతారా తిడతారా కమాండింగ్ ఆ కమాండింగ్ ఏంటి అంటే వాళ్ళు ఉన్న ప్లేస్కి ఆ చిన్న ప్లేస్లోకి వాళ్ళకున్న ఇంపార్టెంట్కి వచ్చిన అహం అది మాట్లాడుతుంది మేము ఇన్ని సినిమాలైనా మీరు మమ్మల్ని క్వశ్చన్ ఇట్టు అడుగుతుంటే మేము సమాధానం చెప్తున్నాం అంటే మేము ఎక్కువ మీరు ఎక్కువ మీ టైం మీ టైం బాగుంది నేనేమనుకుంటా ఆ ప్లేస్లో రంగారావు డాడీ కూర్చున్నాడు ఆ ప్లేస్లో మా పుల్లయ్య గారు కూర్చున్నారు మా ప్లేస్లో గొప్ప గొప్ప వాళ్ళు కూర్చున్నారు వీళ్ళు జనరేషన్ వాళ్ళు మీరు ఇట్టండి ఎట్టండి అని మీ మొఖానికి కెమెరాలు పెట్టుకుంటారు మాకేమో సైడ్ చూపిస్తారు మీరు పెట్టారులేండి కొన్ని చూస్తున్నాను కదా ఇలా కూర్చొని చిన్న పిల్ల పెద్ద హీరో హీరోయిన్ తర్వాత మీరు ఏం చేశారు వాళ్ళు ఏం చేస్తారు నీకెందుకు నువ్వేం చేశావు చెప్పు అందుకే నేను పోనండి పిలిస్తే వాళ్ళకి కెమెరాలు పెట్టేసి మాకు సైడ్లో పెడుతున్నారంటే ఏంటండి అది అది ఏంటి నాకు అర్థంగా అది స్పందన తర్వాత మీరు ఏం సినిమాలు ఉన్నావు నువ్వు ముందు సినిమా చూసావా నీకు తెలుసా సినిమా గురించి మీ పరంపర ఎప్పుడన్నా సినిమా మమ్మల్ని నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావే ఆ క్వశ్చన్ అడిగినప్పుడు నీ అమ్మ పుట్టి ఉంటుందా మీ నాయన పుట్టి ఉంటాడా కరెక్టా అండి అది అది మాకు అవమానం కాదా అది భరిస్తారా మీరు ఆ భరించేటప్పుడు అదే అన్న ఆ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఆ ప్లేస్లో ఉన్నప్పుడు పిల్ల పిల్లలు కూడా వాళ్ళు పెద్దగా ఉన్నప్పుడు మేము వెళ్ళి మా ముఖ మాకు లుక్ ఇచ్చి నవ్వుతూ ఉంటే ఇంతకన్నా సూసైడ్ చేసుకోవడం బెటర్ అండి చచ్చిపోతాం చచ్చిపోతాం నెవర్ నెవర్ ఎందుకు మీరు కాదు అసలు ఇక్కడ తెలిసి ఒకే ఒక ఇంటర్వ్యూ మీద కనబడుతుంది ఇంటర్వ్యూలు ఎందుకు ఇంటర్వ్యూస్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు మామూలుగా ఇదేనా అంటే మామూలు ఒకే ఒక ఇంటర్వ్యూ ఉంది మీది ఎప్పుడు చూద్దామన్నా ఇంటర్వ్యూలకు ఎక్కువగా వెళ్ళరు ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనం తట్టుకోలేము పది లక్షలు ఇవ్వనండి కొంచెం కొంచెం పోతే పోతే పాపం పిల్లలు గెలవని అని పని చేస్తా టెన్ లాక్స్ ఇస్తే చేసేస్తా అదేంటో డబ్బు కదా ఇప్పుడు అన్నారు నాకు ఇవ్వండి నాకు టెన్ లైక్స్ ఇవ్వండి ఒక వన్ అవర్ ఆవిడ పాపం ఏదో వాళ్ళు ఏదో కొంచెం కొంచెం చెప్పుకుంటారు కదా మమ్మల్ని అడిగాము మేము చాలా బాగా చేసాము మమ్మల్ని ఏమో దద్దమ్మలాగా చూపిస్తారు మేమేమో ఇట్లా కూర్చొని మాట్లాడాలి వాళ్ళు ఏమో ఇట్లా కూర్చొని మాట్లాడాలి తొక్కడాలు ఏం కాదు బండి అంట పోండి పోండి చూపించండి పది లక్షలు ఇవ్వండి నువ్వు ఎట్లా కూర్చో అంట ఎట్లాగో మీరు ఇవ్వరు నాకెందుకు ఇస్తున్నా ఇంటర్వ్యూ ఏది మా బిందూ మామ మా వాళ్ళిద్దరూ ఉన్నారు కదా మా వాళ్ళు ఇద్దరు ఒన్లీ వాళ్ళ కోసమే మంజులమ్మ బిందుమ్మ చెప్పారని చెప్పలేకపోతే మీరు మీరు నాకు తెలియదు నమ్ము ఎప్పుడో టూ త్రీ మంత్స్ బ్యాక్ నుంచే చెప్పారు సరే అని అన్న దానికి ఏం కారణాలు అది మళ్ళీ మీరు భాష మాట్లాడతారేంటి కృతజ్ఞతలు థ్యాంక్స్ ఎందుకు అది సహజం అది సహజం సహజం అంటే గుర్తొచ్చింది ఇప్పుడు ఫిలాసఫీ అండ్ దాన్ని ఏమంటారు ఒక వేరే లైఫ్కి పోదాం ఈ భాష మీకు ఇంట్రెస్ట్ లేదా చెప్పండి ప్రకృతి అంటాము దేవుడు అంటాం ఏదో ఒకటి అంటాం ఆ టైంకి ఏ టైంకి ఏది కావాలో ఏది రావాలో ఏది ఇవ్వాలో దాన్ని మా భాషలో ఏది ఇవ్వబడాలో ఏది రాబడుతుందో ఏది జరగబడుతుందో అని ఒక దైవ భాష అంటే ప్రకృతి మనకి కలపటం ఈ ప్లేస్లో మీరు ముగ్గురు కూర్చోండి ఇక్కడ ఇంటర్వ్యూ చేయాలి అది ఎలా చేయాలి దానికి ఒక కారణం వాళ్ళిద్దరు ఓకే వాళ్ళు మనమ్మ అనుకో అది వాళ్ళకు కారణానికి యూస్ చేసుకున్న ఒక ఒక స్థితి అది ఇట్లా ఒకదానికొకటి లింక్ ఉండే బ్యాడ్ ఆర్ గుడ్ పాపం పుణ్యం అన్నీ జరుగుతాయి దీనికి దేవుడు అక్కర్లా మన మన లిస్టులు ఒకటి ఉంటాయి ఆ లిస్టు ప్రకారం జరుగుతుంది అలాగే ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా కాన్ఫిడెన్స్గా మాట్లాడడానికి కారణం ముందు ఒకటి పోయింది ఏం పోయింది ఎదురు చూడటము ఆశ పోయింది ఓకే మెయిన్ అది పోయేటప్పటికి చిన్న ధైర్యము కాన్ఫిడెన్స్ వచ్చేసింది అవును వద్దు అనుకున్నాను కదా ధైర్యం కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందంటే అది వద్దు కాబట్టి ఇది వచ్చింది అది కావాలి అనుకుంటే నాకు భయం స్టార్ట్ అవుతుంది ధైర్యం పోతుంది అప్పుడు కాకబట్టడము లేకపోతే మీకు సరే సరే అని తల ఊపడము ఏదో సంథింగ్ అన్నీ చిల్లర చిల్లర పనులన్నీ చేయాల్సి వస్తుంది ఇది వద్దు ఒక్క మాట తీసేటప్పటికి ఇన్ని పనులు తగ్గిపోయి కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు వస్తుంది అని అడిగే మెచ్యూరిటీ స్టార్ట్ అవుతుంది నాకు చిన్న జూనియర్ ఏంటర్కి అట్లాగా అయ్యుండాలని నా అనుమానం నేను ఓపెన్ నా ఎక్స్పీరియన్స్గా నేను చెప్పగలుగుతా బాబు అది ఎంత పెద్దవాళ్ళు హీరోలు అయినా ఏదైనా నాకు చిన్న బాబే కాబట్టి నేను చెప్పగలుగుతా ఇది వచ్చి ఉండాలి ఇన్సిడెంట్ అప్పుడు ఆ ప్రకృతి ఏం చేస్తుంది దానికి తగ్గ మనుషుల్ని తెప్పిస్తుంది మనిషి రూపంలో మనిషి రూపంలో ఇప్పుడు ప్రవీణ్ అని మన తిరుపతిలో ఉన్నాడు చిన్నవాడే అతను హోమియోపతి కమ్ ఒక చిన్న స్థితిలో ఉన్నాడు మంచి స్థితిలో నాకు ఆ స్థితి కావాలి అంటే కావాలి కాదు నాకు రావాలి రావాలి అంటే నాకు తెలీదు అప్పుడు ఒక మనిషి రూపంగా వస్తుంది ఆ మనిషిని ఎవరికి కలిపాడు పర్చూరి వెంకటేశ్వరరావు గారు అబ్బాయి రవి అనే అబ్బాయి మూల్యంగా అతను కలిచాడు అతను ఒక టైప్ ఆఫ్ డివోషనల్ వెతకడము ఆ టైప్లో ఉంటాడు అబ్బా రవి అని బాగా క్లోజ్ నాకు అతను ఇతన్ని నాకు కలిపాడు అది ఎందుకు ఈ టైంలో నా మైండ్కి ఇవి కావాలి అది నాకంటే గొప్పగా ఉండకూడదు నాకంటే తక్కువగా ఉండకూడదు ఏజ్ పెద్దగా ఉండకూడదు అంటే నేను తల ఉంచేటట్టు ఉండకూడదు ఏజ్ మరీ తిన్నగా ఉండకూడదు వాళ్ళు నన్ను కమెంట్ చేసి ఇన్ని కథలు ఉండేటట్టు ఒకటి కలపాలంటే ప్రకృతి ఈ ఈతని కలపాలి అట్లా అర్థమైందా క్లియర్గా ఉందా అంటే చాలా కష్టం చాలా ఈజీ అండి ఇది ఇట్లా మీరు వెతుకుతూ పోయేదే నాకు తెలిసిన భక్తి పూజలు అవన్నీ ఊరికే డెకరేషన్కి తప్ప అప్పుడు వెతుకుతూ ఉంటే సిన్సియర్గా వెతుకుతే అప్పుడు జీసస్ ఏదో అంటాడు కదా నువ్వు తలుపు తడుతానే నేను ఓపెన్ చేస్తాను అంటాడు ముందు తట్టడానికి వెళ్ళి ఎన్ని జన్మలు పడుతుంది అన్నీ వదిలి తలుపు తట్టాలి కదా ఊరికే తలుపు తట్టు తొత్తాడా పక్క తరుగుతున్నాడు అని కాదు అన్నీ వదిలిపెట్టి పెట్టి తెరువన్నాడు వీడు ఎన్ని జన్మలకు వదిలిపెడతాడు అట్లా చెప్పడం ఈజీగా చెప్పారే కానీ ఎన్నో జన్మలు ఎత్తితే కానీ కానీ నాకు మాత్రం చాలా ఇన్సిడెంట్లు నన్ను నొప్పించారు అని అక్కడ జరుగుతుందని కాదు నొప్పించే ప్రతిదానికి ఇన్సే అక్కడ ఇన్సిడెంట్ ఏం జరుగుతూ ఉంది ఇది ఒక వేరే సబ్జెక్ట్ అండి ఇది కూడా కొంతమందికి నాకు సంబంధించిన కొంతమందికి అవసరం కాబట్టి మీ మీడియా మూల్యంగా నేను చెప్తున్నా మీకు అర్థమైందండి భక్తి గుడిలో లేదు అనేది ఏమో అది వద్దులేండి నా చూను నన్ను చెప్పాను కదా దానికి కూడా ఒక వారం మొదలు పెడతారు ఇంకా టీవీ వాళ్ళు రమప్రభ భక్తి లేదని ఒక నలుగురు వస్తాను డుంగు డుంగు డొంగ అని మనకు అంత ఓపిక లేదు అక్కడ ఓపిక లేదు ప్రతి వాడికి ఒక పది మంది వాళ్ళు అరిచేది మనకు చెప్పరు వీళ్ళు మాట్లాడేది వినబడదు అక్కడ క్లారిటీ ఉండదు ఎందుకు కొట్టుకొని వస్తారు అర్థం కాదు మధ్యలో పైగా ఇన్సల్ట్ చేసినట్టు మీరు కాసేపు ఆగండి అని అక్కడ 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 ఏంటి అది యాడ్ వేస్తారు వీడిది పాపం పోయిందాడు చెప్పేవాడు సగం పోయాడు ఎందుకు పోయి చెప్తారో అర్థమై తా అవదు ఇదేంటండి నాకు అర్థం కాదు ఎంత అవమానం అండి అది కూడా పెద్దవాళ్ళని పిలిచి అక్కడ మాట్లాడమని ఎంత చీప్గా లేకపోతే అంత ఇన్సల్ట్ చేసినట్టు సగంలో ఆపుతారు వాళ్ళు అలా వెళ్ళినప్పుడు ఎట్లాగండి మేము పోయి చెప్తాము అక్కడ ఇంటర్వ్యూలు మీ యాడ్లు కోసం మమ్మల్ని సడన్గా యాప్ట్గా కట్ చేస్తారా ఏం మీకు అంత ఇవ్వండి పది లక్షలు సిగ్గలేదు మీకు మా పేరు పెట్టుకొని మీరు తింటారు మేము ఎందుకు ఇవ్వాలి అది కూడా ఒకసారి విరామం ఏసే అంటే పాపం వీళ్ళు ఎక్కడ ఆపాడో తెలీదు ఏం చెప్పాడో తెలియదు ఒకరికొకరు కొట్టుకొని చూస్తుంటే అక్కడ ఆపమంటారు ఒక చిన్న పిల్ల అది అవమానం కదా అండి మళ్ళీ అయిందనుకోండి ఇప్పుడు మొదలు పెట్టండి అంటే రెడీగా ఉండాలా ఎడవడానికి కొత్తట్టడానికి ఏంటండి ఇవన్నీ ఇది జనరేషనా సూపర్ జనరేషన్ కదా మీది మాది బాగలేదా మా జనరేషన్ ఫోటోలు చూడండి అంత ఆరోగ్యంగా ఉన్నాము మీరంతా నిద్రపోయే లేచులు వచ్చినట్టు ఉంటారు మీదొక జనరేషనా నవ్వుతున్నారు ఓకే పడుకొని ఉంటే లేపుకొని వచ్చినట్టే అది నిజంగా మేమంతా వస్తే దేవతలు వచ్చినట్టు ఉండేది ఆ స్మెల్ ఆ రిచ్నెస్ ఆ కళ అందరూ పడుకొని వచ్చినట్టే ఒకే ఒక గౌడ్ని ఆల్టరేషన్ చేసి అందరూ వేసుకున్నట్టు అదే అట్లా కాదండి కాదండి ఇది గేలి చేయటం కాదు మీరు మమ్మల్ని మాట్లాడే అర్హత లేదు అని చెప్పడం వాళ్ళని ఇన్సల్ట్ చేయటం కాదు మేము చిన్నప్పుడు అన్ని గౌడ్లు వేసాము అది కాదు మీరు ఇన్సల్ చేయకండి హట్ చేయకండి మీ చేస్తే మేము తట్టుకోలేము అంతే అన్నాను కానీ అది బాగలేదు ఇది బాగోలేదు అని కదా అండి మావే మీరు వేస్తున్నారు మేము వేయలే అదే అదే సరే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు సావిత్రి చెప్పండి మీరు అడగండి సావిత్రిగారు అమ్మ ఏదో అన్నారు కాదు కాదు మీరు ఇంతమంది అన్నారు నాకు ఇంత కాన్ఫిడెన్స్ ఉండడానికి నేను దేనికోసం ఎదురు చూడట్లేదు ఏది ఆశించట్లేదు కాబట్టి నా క్వశ్చన్ ఫినిష్ చేయండి అమ్మా అందుకు వచ్చింది ఏ కాకాలు పట్టే వాళ్ళకు అది కాకా అనే మాట యూజ్ చేయకూడదు అన్నారు అంటే ఒక లొంగాల్సిన అవసరం లేదు అదే లేదు అన్నారు మరి ఒక పరిస్థితిలో ఇప్పుడు లేదు ఓకే ఒక పరిస్థితిలో మీకు మీరు కూడా అలాంటి పొజిషన్ లేరా ఎప్పుడు చూసారు మీరు ఆశించి నేను అడుగుతున్నాను నేను నేను ఉన్నారా స్టేట్మెంట్ అవును అందరూ చెప్తున్నారే నేను ఎప్పుడూ అడుక్కు తిన్నాను ఆశించి డబ్బులు లేదు డబ్బులు లేక లేకపోవడం వేరు అడుక్కు తినడం వేరు నేను అది కాదు మన అన్నది ఏంటంటే ఆశించి ఏది ఆశించలేదా మీరు గతంలో ఎప్పుడు ఆశించడం లేదా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదా ఆశించలేదా ఏది నేను ఆ పరిస్థితి లేని సో ఎప్పుడు ఇలాంటి కాన్ఫిడెంట్ గానే ఉన్నారు మొత్తం మీ కాన్ఫిడెంట్గా అది నేను మామూలుగా ఉన్నానండి అది కాన్ఫిడెన్స్ అని ఎందుకు అనుకుంటున్నారు అది కాన్ఫిడెన్స్ అని నాకు తెలియదు నేను మామూలుగా ఉన్నాను వస్తే తీసుకుంటాను లేకపోతే మామూలుగా మొత్తం మీ కెరీర్ అంతా అలాగే ఉన్నారు ఇలాగే ఉన్నారు అంతే అంతే నాకు కాన్ఫిడెన్స్ ఉంటున్నామా అని తెలియదు నేను ఉన్నాను ఓకే ఏదైనా రాకపోతే ఏం బాబా రాలేదని మామూలుగా ఫీల్ అవుతా రెండు మూడు రోజుల్లో రావచ్చు రాకపోవచ్చు నా ఫుడ్కి సరిపోతా ఉంది అంతేగాని నాకు ప్లా ప్రామిసిక్ ప్లానింగ్ కాన్ఫిడెన్స్ ఇలా ఉండ అట్లా తెలియ అది అది రాలే నాకు తెలియలే చెప్పడం ఓకే ఓకే నేను ఉన్నాను సహజంగా ఉన్నాను ఓకే ఇప్పుడు మీ జనరేషన్ అంటే మళ్ళీ జనరేషన్ అంటే మళ్ళీ ఏమంటారు మీరు మీ అప్పటి హీరోయిన్ ఆర్టిస్ట్ కాబట్టి సావిత్రి గారు ఆ టాపిక్ మనం మాట్లాడుకుందాం కొత్తగా మహానటి సినిమా రిలీజ్ అయింది కాబట్టి అడుగుతున్నాను ఈ ప్రశ్న చూసారా సినిమా మహానటి చూడలే ఎవరైనా ఫోన్ చేశారా చూసారా చూడండి అని చాలా అదే ఆశ్చర్యం అంటే ఓపెన్ ఆర్ట్ లో కొంచేపు చెప్పాను కదా అవునవును ఆ ఓపెన్ ఆర్చ్ వాళ్ళు దాన్ని కూడా ఒక టెన్ మినిట్స్ నేను మాట్లాడింది సావిత్రి అమ్మ ఆ ఎపిసోడ్ వరకు పెట్టానంట అది చూసిన వాళ్ళు నాతో చెప్తే ఆయన ఇది పెట్టడం ఏంటి అన్న అది 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 ఒక సబ్జెక్ట్ బట్ సావిత్రమ్మ గారు అంటే ఎట్లా చెప్పాలి పరిచయాలు ఉంటాయి కదండి పరిచయాలు అందరూ ఉంటారు ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత టెక్నిషియన్ మీకే ఇప్పుడు వెయ్యి మంది ఉంటారు బట్ వెయ్యి మందిలో ఏ ఏ పార్ట్కి ఎవరు ఏ ఏ విషయానికి ఎవరు అనేది కొన్ని ఉంటాయి అలాగా నాకు ఆవిడతో అన్ని విషయాలకు ఉన్నాయి ఉన్నాయి ఏమంటే నేను అక్కడ లేను రెండోది హైదరాబాద్లో మీకు చెప్పా మా అసోసియేషన్లోనే సూపర్గా దింపారు నన్ను ఎక్కడి నుంచో ఎక్కడికో దింపారు ఒక బ్యాచ్ ఆ బ్యాచ్ వాళ్ళు దింపినప్పుడు ఏమవుతాను ఈ సావత్సరం సబ్జెక్టు కూడా నేను దూరం అయిపోతున్నట్టు అంటే ప్రతి వాళ్ళ సబ్జెక్టులో నేను ఉన్నది దూరం అవుతున్నా లేకపోతే జమునక్కుంది ఎక్కువ యాక్ట్ చేసింది అక్క మిగతా వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే గీతాంజలి నేనంత దగ్గర దగ్గర ఒకటే మరి నాకు నా నన్ను అడగాలి కదా ఏ దాంట్లో నేను అని అడగలేదు నన్ను ఇక్కడ ఉన్న హైదరాబాదులో ఉన్న ఏ ఆర్టిస్టుకు ఎక్కువ సంబంధం లేదు సావత్రిమ్మని నేను ఎందుకు నన్ను అడగల ఈగో కాదా మీకు అర్థమైందా అంటే అమ్మతో అంత ఇంపార్టెంట్ నాకు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళ ఈగో ఓకే ఒకటి జమునక్క చాలా బాధపడుతూ ఉంది ఆయన్ని కేర్ చేయటం లేదు అంటే ఆ సిచ్యువేషన్లో గ్లామర్ లేదు అవిడికి జనరేషన్ లేదు ఏజ్ లేదు అంటే ఒక ఒక గ్రూప్ లాగా తయారైపోయి ఎవరిది ఏమన్నా సినిమా తీసారా తీసుకోండి వద్దన్న బట్ దాంట్లో లేనివి మీరు పెట్టినప్పుడు ఏ ఏ క్యారెక్టర్ మంచిదో చెడ్డదో మాకు తెలిసినప్పుడు మేము హట్ అవుతాం అప్పు అబద్ధం అవుతుంది దీన్ని చెప్పామనుకోండి ఆల్రెడీ మన మీడియా వాళ్ళు రెడీగా ఉంటారు ఎప్పుడు ఏది గెలుకుతామా ఏది పెడతామో అని అందువల్ల ఏం చేశాను దాని గురించి మాట్లాడడం మానేసాను సినిమా చూడడం అంటే మీకు ఎలా తప్పులున్నాయని వేరే వాళ్ళ కథ చెప్తే దాంట్లో తప్పులున్నాయి తప్పులు రైట్లు లేదమ్మా వాళ్ళు సినిమా తీశారు యాభై రెండేళ్లని మీకు టూ అండ్ హాఫ్ అవర్స్లో ఏం చూపిస్తారు దాంట్లో మసాలా కావాలా అసలు ఆ పాటలు ఏమన్నా మాకు సంబంధమా ఆ మ్యూజిక్ ఏమన్నా మాకు సంబంధమా లేటెస్ట్ మ్యూజిక్ కాదు అది పాత మ్యూజిక్ కాదు అది ఏం మ్యూజిక్ అండి ఆ సినిమాకి అంటే నా టేస్ట్ చెప్తున్నాను ఇప్పుడు ఒకటి పాత సాంగ్స్ ఏమన్నా ఉండాలి లేదా క్యాబరే సాంగ్ అన్నా ఉండాలి అది ఏం మ్యూజిక్ అంటే ఆ సబ్జెక్టుకు మ్యూజిక్ సగం మూడు అండి డ్రెస్సప్ సగం మూడు మీరు తీసే కెమెరా యాంగిల్స్ సగం మూడు వాతావరణం ఈ మూడు మూడులోనే మా యాక్టింగ్ మీరు మూడు మూళ్ళు నాలుగు మూళ్ళు చూపేస్తే ఇంకేం యాక్ట్ చేస్తాము మేము ఒకటి ఒక 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 భాష రెండోది ఆ సబ్జెక్ట్ సావిత్ర మదాని వద్దు మీరు మహానటిని పేరు పెట్టిన తర్వాత ఎవరిని అడగాలి అడగకూడదని బేసిక్లోనే మీలో ఈగో ఉంది బేసిక్లో ఎక్కడ నిజం చెప్తే నిజం తీయాల్సి వస్తుందో కాబట్టి మమ్మల్ని మీరు కలవలా ఓకే మీరు ఆల్రెడీ సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నారు అప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ అక్కడేమో అక్క చెల్లెళ్ళ లోపల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నారు కానీ అక్కడ అవ్వదు మీకు అర్థం ఫైవ్ మెంబర్ ఇట్లా ఒక్కొక్క దానికి పర్యావర్సనం ఏదో మీ తెలుగులో తర్వాత విషయం మీరు ఆలోచించటల్లా మనకెంత ఎంత వస్తుంది మనకెంత వస్తుంది మనకు తక్కుతుంది ఇంతేనా అలా ఉన్నప్పుడు ఎవరి పేరు పెట్టుకొని మీరు సంపాదించుకుంటున్నారు ఎవరిన చస్తే మీరు సంపాదించుకుంటున్నారు ఎవరిన పాడైపోతే మీరు సంపాదించుకుంటారు బట్ వీళ్ళకేం వద్దా మరి సావత్రమ్మ పోయింది ఎయిటీ వన్ ఎయిటీ వన్లో ఆవిడికి పోయేటప్పటికి ఫిఫ్టీ టూ ఇయర్స్ ఆవిడికి సూపర్గా తీశారు ఆవిడ్ని పాసమలర్ అదే రక్త సంబంధం ఏదో ఉంది కదా అది తమిళ్లో శివాజీ గణేష్ యాక్ట్ చేసినాం నేను ఉన్నాను కదండి పెద్దావిడి ఎవరిని ఓ ఓన్ సిస్టమ్ను కూడా తీయరండి అంత బాగా ఆవిడని తీర్చింది వాళ్ళిద్దరూ అంత బాగున్నారు ఆ బిడ్డలు కూడా ఐదు మంది ఎవ్రీ ఇయర్ కలుస్తారు ఫేసులు కూడా తమాషా అద్దరం ప్రింటే అందరూ ఒక తల్లికి పుట్టినట్టే ఉంటాయి మొక్కలు అది పెద్ద ఒండరు అక్కడ ఓకే అక్కడ ఎవరిని అడగల తర్వాత పదకొండు నెలలు ఒకటి జేజే హాస్పిటల్లోనే ఉండింది పెద్ద వైపుకి పెద్ద కూతురు హాస్పిటల్లో నేను చూశానండి ఇలా చేయి పట్టుకొని ఇలా కూర్చునేవాడు జమిని మా మా రాత్రి దాకా మా ఇప్పుడు ఐటీఏ అమ్మా ఇప్పుడు ఐటీఏ అని అయింది వన్ పర్సెంట్ కూడా తప్పు లేదండి తప్పంతా సావత్రం అదే ఎట్లా తప్పు తప్పు అంటే చెడ్డ కాదు బాగా మొండి మొండి అంటే అంతా ఇంత మొండి కాదు ఎంత ధర్మగుణం ఉందో ఎంత ఫ్రెండ్లీ నేచర్ ఉందో అంత ఈక్వల్గా ధైర్యము మొండి ఆ మొండితనం ఏమవుతుంది మీకు నేను ఇంతే నేను ఇంతే నాకు ఇలాగే కావాలి అంతేనండి చెడు కాదు అది అది ఆవిడికి చెడు అయింది ఓకే దగ్గర చాలా ప్రేమించే వాళ్ళందరినీ పో 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 అనేదే తప్ప వాళ్ళు ఎంతసేపు ఉంటారండి గోడ దూకినప్పుడు నాకు తెలుసు ఆ సబ్జెక్ట్ కుక్కలు తరిమినప్పుడు నేను ఉన్నానండి ఆ సబ్జెక్ట్ అందుకే మీకన్నా వంట రూమ్ దాకా వెళ్ళేది ఒక ఫ్రెండ్షిప్ బెడ్రూమ్ దాకా వెళ్ళేది ఒక ఫ్రెండ్షిప్ బాత్రూమ్ లోపలికి వెళ్ళి స్నానం చేయించేది ఒక ఫ్రెండ్షిప్ ఆ మూడు నేను చేశానండి అమ్మకి అక్కని పిలిస్తే ఒక సంఘటన చాలా పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ ప్రాణని హిందీ ఆర్టిస్ట్ ఏదో సెవెంటీస్లో సెవెంటీ టూలో న్యూజిలెండ్స్లో విరాళం కోసం ఒక ఫంక్షన్ పెట్టాడు అప్పుడు వీలైనంత వరకు భానుమతి అమ్మకి సావిత్రి గొడవలు వచ్చేది నా వల్ల నాతో రావాలి నాతో రావాలి అట్లా పెట్టు ఆ ఒక సీజను అందుకని ఎక్కువ ఇక్కడికి వచ్చేదాన్ని అక్క కూడా అక్క కూడా ఫంక్షన్లో చూస్తే మాట్లాడవాళ్ళు కాదు దాంట్లో సీనియర్ హీరోయిన్ ఒకడి అమ్మ అన్న ఏంటి అమ్మాని పిలుస్తావు అనింది పక్కనే వెంటనే అమ్మ సా అప్పటి వరకు అక్కన్నా సిగ్గులేదు నీకు పోయిపోయే దాన్ని అమ్మానంటావు నన్ను వెళ్ళేనా అమ్మ అనింది అప్పుడు నుంచి ఇంకా నువ్వు వదలటం మానేశానండి అంటే సంఘటనలు అప్పుడే ఆవిడ ఏలం వేస్తున్నాడు ఒక మామూలు గంధం దండ ఎవరు ప్రాణు దాన్ని మైలాపూర్ ఇల్లు ఇచ్చిందండి మైలాపూర్ ఇల్లు రాసిచ్చింది మైలాపూర్ అని ఒక పేరియా మరి ఇది ఎమోషనల్ మొండితనమా మరి జమిని లేదే జమినీ వల్లేనండి అమ్మకు లైఫ్ జమినీ మామూ వల్లే ఆయన ప్రేమించిన ఎవరు ప్రేమించలే ఈవిడికి బాగా ప్రేమ బాగా ఈగో బాగా మొండి తప్ప చెడ్డది కాదండి ఆ మొండితనం ఆవిడికి నష్టం కలిగించింది ఆవిడ బీద కాదు పాడు కాదు ఎందుకు తరుముతారండి చివరి దశలో చివరి ఎక్కడ చూసారు మీకు ఎవరు చెప్పారు చివరి దశ మందు తాగే అలవాటు ఎవరు నేర్పలే ఏమీ లేదండి నీ మీద పోటీ నేను నిన్ను సాధించడానికి ఆవిడ తాగేది ఆయన జమిని గారి అంతే కదండి ఇంకెవరున్నారు ఉన్నారు అందరు పిల్లలంతా బాగానే ఉంటారు ఆవిడకి ఎవరు ఎనిమిది లేదండి ఎవరూ లేరు ఇండస్ట్రీ అంతా ప్రేమగానే ఉంటారు అందరికీ పెడుతుంది 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 పెట్టే అలవాటు తర్వాత వాళ్ళ అక్క ఇంటికి అదే జమిన గారు ఫస్ట్ వైఫ్ ఇంటికి మొత్తం నేను చూశానండి అండి నేను చూశాను అండి ఇంతెంతెంత వాళ్ళు అలాగే చూసేవాళ్ళండి వాళ్ళ వంశానికే అందరికి కలిపి ఒకడే సతీష్ ఒకడే కొడుకు అప్పుడు చాము కూడా చిన్నదే అంత బాగా చూసుకునేవాళ్ళు నేను 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 ఉన్నాను అలాగే ఒకసారి కార్ డ్రైవింగ్ అమ్మ ఉంది వైట్ పంజాబీ డ్రెస్సు ఫుల్గా పసుపు వేసుకొని కారు తోలుతా ఉంది నేను పక్కన కూర్చున్నా సూపర్గా వెళ్ళి ఒకరిని గుద్దేసింది నంబర్ ఏ దిగు అనింది నాకేమో వనుకు దిగా కార్లో తీ అలా బారేసింది ఇలా తిప్పుకుంటూ వచ్చేసింది అండి చెయ్యి ఇలా పెట్టుకుని ఇంటికి వచ్చేసింది ఆ కారు ఏమైందో గుద్దింది ఏమైందో తెలీదు అంత మొండి అవడు ఇవి మీరు చూసారా నేను చూసానా ఇప్పుడు ఇవన్నీ మనం సినిమాలో చూపించలేము ఇక్కడికి చూస్తే ప్రతివాడు ఒక కథ చెప్తున్నాడు సావిత్రి గురించి అప్పుడు అది అబద్ధం చెప్పాలంటే నేను అక్కడ ఉండకూడదు వాళ్ళకి అందుకే నన్ను ఓకే అదే కానీ కొన్ని కొన్ని చెప్పలేమనుకోండి ఇంటిమేసీ అనేది వేరు అండర్స్టాండింగ్ ఆ ఫ్రెండ్షిప్ వేరు ఒక ఒక టైంపాసింగ్ అని ఒక ఫ్రెండ్షిప్ వేరు ఇట్లా ఫ్రెండ్షిప్లో కూడా కొన్ని వేల రకాలు ఉంటాయండి జనరల్గా స్నేహం ఏంటి ఎవరిన చచ్చిపోయినా పెళ్ళిళ్ళు వస్తే చాలా హెల్ప్ చేసినట్టు డ్రామాలు చేసి ఆ తర్వాత సంవత్సరం అంతా వాళ్ళని వాడుకొని దొబ్బుతారు అది ఒక ఫ్రెండ్షిప్ అన్ని రకాలు చూసే కదండి వచ్చాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాతావరణంలో ఇవి నేర్పేవాళ్ళు చెప్పేవాళ్ళు తిట్టేవాళ్ళు నేను పత్తున్నానా బాగున్నాను ఏమన్నా కనబడుతూ ఉన్నా హ్యాపీగా రిలాక్స్గా ఉన్నాం ఇది ఇది ప్రాప్తం మనం కొనుక్కుంటే వచ్చేది కాదండి అందుకని ఈ ఫిలాసఫీ పేరు సావిత్రి అమ్మది ఒకటి మాత్రం మహా నటీస్ ఇచ్చారు ఆయనకి అది ప్లస్ ఓన్లీ ప్రొడ్యూసర్కి ప్లస్ ఓకే ఆర్టిస్టులు కూడా పెద్ద ప్లస్ అని నేను అనుకోనండి ఎందుకంటే ఓవర్ ఇమేజ్ వచ్చేసిందంటే ఆ తర్వాత అంతకంటే బెటర్ క్యారెక్టర్ వచ్చినా కూడా వాళ్ళు దాన్నే కంపేర్ చేస్తారు ఎవరు కీర్తి సురేష్ గురించి ఎవరు పేర్లు వద్దండి మీరు ఎందుకు పేర్లు అవుతారు అర్థమైపోయింది అది అర్థమైతే మీరు మనసులో పెట్టుకొని మీరు సపరేట్గా చెప్పుకోండి నా నోటితో నుంచి ఎందుకు ఎనీఆర్టీ మా దేవదాస్ టైంలో కూడా మా నాగేశ్వరరావు గారికి చాలా కాలం పట్టింది ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంత గొప్పది అవును మళ్ళీ ఆయనే చేస్తే రాదనేది ఆయనే లక్ష సార్లు చెప్పాడు ఒక అన్మెచ్యూర్డ్గా ఉన్నప్పుడు కొత్తగా ఉన్నప్పుడు నిజంగా భయపడి ఆ ఇన్నసెంట్గా మనం తెలియక చేసేస్తాం తర్వాత చేసేటప్పుడు కాన్షియస్గా చేస్తాం మనం చేస్తున్నామని చేసేటప్పటికి భావాలు మారిపోతాయి దీంట్లో ఈ అమ్మాయి చేసింది కంటే కూడా అమ్మాయిని మోల్డ్ చేసింది చాలా గొప్పగా చేశారు అందరు చెప్పడం ఫోటోలు అది అది గొప్ప బట్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్ ఏమిటి నెక్స్ట్ పిక్చర్లో ఆవిడ వేషం ఏంటి అవును డేంజర్ అయితే ఉంటుంది మీకు అర్థం కాదా అప్పుడు ఏమవుతుంది మీకు మైనస్ అవుతుంది మీరు ఇవ ఒకవేళ ఏమి ఇచ్చినా ఇప్పుడు ఆ పిల్ల ఫ్రాక్ వేసినా కూడా మైనస్ అయిపోతుంది ఎందుకంటే నీ వల్ల అమెరికాలోనే చీరలు కట్టుకున్నట్టు ఏదో యాడ్లు చూశారు టీవీలో ఇప్పుడు నువ్వు ఏం డ్రెస్ వేస్తావు ఇంకా ఇదే పూలు ఇదే జడేసుకోకపోతే నేను చూడరు చూడనంటే కొద్ది టైం పడుతుంది అంటే ఆ పిక్చర్ సక్సెస్ అయితే నీకు మించి అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు ఈ ప్రాబ్లం చాలా ఉంది కదా ఇప్పుడు నేను అది అదే చెప్పాను శంకరాభరణంగా తర్వాత సోమయాజులు గారికి ఎలాంటి ప్రాబ్లం అయిందో మా పిక్చర్ అప్పుడు మొత్తం పోయింది కదా అప్పుల పరవలో ఇలా మూసుకొని పోయి తాజేసి వస్తాడు అంటే నేను అప్పుడే చెప్పాను షూటింగ్లో మీ పని అయిపోయిందన్న అమ్మ మొత్తం అన్నాడు చర్యరే పోయింది శంకరాచార్యని పోయి అప్పుల పర్వలో దొంగతాగుడుగు ఒక బ్రాతలంటికి వెళ్ళి వచ్చినట్టు చూపిస్తే ఎట్లా అంటే ఎంత ప్రభావం ఉంది ఆర్టిస్టులది పబ్లిక్లు అని చెప్పడానికి మీకు చెప్పాను ఇంత ప్రభావం ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలాంటి సినిమాలు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకు టేస్ట్ లేదు మ్యూజిక్ సెన్స్ లేదు వాళ్ళకి తెలీదు విజులు కొట్టే పిల్లలు ఆ దానికి ఆ పిల్లలు తన సినిమాలు బాగుంటాయి మంచి మ్యూజిక్ వేస్తే వాళ్ళకి ఏమొస్త నిద్రపోతారు అది ఒక చోట్ల నేను చెప్పా అప్పుడు మ్యూజిక్ వేస్తే నిద్రపోవడానికి ప్రేమించుకోవడానికి ఇప్పుడు మ్యూజిక్ వేస్తే విడిపోవడానికి కొట్టుకోవడానికి మెలకు రావడానికి భయం రావడానికి అంటే కొట్టి లేపేస్తున్నారు మ్యూజిక్ అది మ్యూజిక్ అండి అంటే ఇది అన్నామంటూ ఏదంటే అవును మేము అంటాం నీకు ఇష్టం ఉంటే విను లేకపోతే ఛానల్ మూచుకో అంటా కరెక్టా కాదా ఏం మ్యూజిక్ అండి మీరు వేస్తున్నది ఇప్పుడు సావిత్రమ సినిమాకే తీసుకోండి ఇప్పుడు నేను చెప్పానంటే కాంట్రవర్సీ దీనికి ఒక డ్రామాలు చేసి మొదలెడతారు నిజంగా మ్యూజిక్ ఓల్డ్ది కాదు న్యూది కాదు ఆ పిక్చర్ మేము ఊహించుకోండి నా లాంటి వాళ్ళు ఎవరో మెంటల్ ఉంటారు కదా వెళతాము వెళ్ళినప్పుడు ఆ మ్యూజిక్ వింటే ఫీలింగ్ రావాలి కదా మాకు మా సావిత్రం గుర్తు రావాలి కదా రాదు కదా అక్కడ అంటే మ్యూజిక్ ఎంత ఎంత మనకు ప్రభావితం చేస్తుంది మ్యూజిక్ లైఫ్ కదా మ్యూజిక్ లో మంటలు వస్తున్నాయి వర్షాలు వస్తున్నాయి మేఘాలు ఆగుతున్నాయి మ్యూజిక్ అంటే నాదం శబ్దం ఓంకారం అని ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి సినిమా మ్యూజిక్ బాగా పాపులర్ అయింది మీకు తెలుసో తెలియదు అది మీకు అయింది నాకు అవ్వలే బలే నన్ను పూర్తి చేస్తారంటే అంటే డబుల్ మీనింగ్ లో రెచ్చగొడుతున్నారా లాగుతున్నారా ఇంకెట్లా అరే ఒక్కొక్కరికి ఒక టేస్ట్ అండి తీసేది ఈ జనరేషన్ కోసం మీరేంటి టైప్ ఆఫ్ హైదరాబాద్ మీరు ఏమన్నారా రౌడిజం లాగా బెదిరించి నాతో లాగుతున్నారా మ్యూజిక్ నా ఇష్టం అండి అదే అమ్మా నేనది ఇప్పుడు ఈ జనరేషన్ కోసం సినిమా జనరేషన్ పాడుగా నేను ట్వంటీ ఫోర్ అవర్స్ జనరేషన్ జనరేషన్ ఏంటండి మీకు నాకు ఆరు ఆరు వందల సంవత్సరాలు తేడానికి మేం లేని మీరు ఎక్కడ మీరు ఎవరికి పుట్టారండి పచ్చిగా అడుగుతున్నా పాత వాళ్ళు లేకుండా పాత చెట్లు పాత బావిడికాయలు మీరు క్రియేట్ చేసింది ఒకటి చెప్పండి మీరు ఏదో అంటారు ఇంగ్లీష్లో సూపర్గా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఇంకొక పదం సర్వనాశనం డెవలప్మెంటేనే నాశనం మీకు అర్థమైందా అది క్రియేషన్ ఓకే మీది డెవలప్మెంట్ మీ డెవలప్మెంట్ ఏది డెవలప్ చేసింది చెప్పండి రేపులు గొడవలు అన్యాయాలు మ్యూజిక్ లేంతనం సెన్స్ లేంతనం సెన్సేషన్ లేంతనం సెంటిమెంటల్ లేంతనం ఇదా మీ డెవలప్మెంట్ ముందు మీ ముఖాలు అర్థంలో చూసుకున్నారా ఒకరన్నా ఫ్రెష్గా ఉన్నారా మీరు ముందు మీ ఫేసులు చూడండి ఎవడో కొట్టిపారు వేసినట్టు నిద్రపోయి వేసినట్టు ఇరవై నాలుగు గంటల సేపు కష్టంలో తూగిపోతున్నట్టు ఎవరున్నారండి మీరు హ్యాపీగా ఫ్రెష్గా ఇరవై ఏళ్ళకి డెబ్భై ఏళ్ళలాగా ఉన్నారు ఒకటి నడవలేడు ఒకడు ఒకటి ఎత్తుకొని పోవాలి ఇదే మీ జనరేషను ఇది కాదా అనేదే మా నవ్వకండి అండి కరెక్టే కాదు కరెక్టా కాదా కరెక్ట్ అంతే ఇది కాదని మీరు ఎలా చెప్పగలరండి అసలు మీ జనరేషన్ అనే మాట ఏమిటి మీకెందుకు అంత గిల్టీ మా జనరేషన్ మా జనరేషన్ చెప్పుకున్నారంటే మీకంటూ ఒక అడ్రస్ లేదని మీకంటూ ఒక అచీవ్మెంట్ లేదు మీకంటూ ఒక ఏమీ లేదు కాబట్టి జనరేషన్ అనే పదాన్ని మీరు పట్టుకున్నారు మీరు చెప్పండి ఏముందని ఏమీ లేదు ఆ జనరేషన్ వాళ్ళు ఇచ్చిన దాన్ని తింటున్నారు మీరు ఆ జనరేషన్ వాళ్ళు చేసింది సరిగ్గా అది కూడా సరిగ్గా చేస్తావల్ అదే వచ్చిన ప్రాబ్లం అన్నీ తప్పులు చేస్తున్నారు ఓకే ఓకే ఇంకా ఇప్పుడు ఈ సినిమాలో జమ్ని గణేషన్ గారి క్యారెక్టర్ సినిమాలో చూపించిన విధంగా అలా కాదంటారు సినిమాలో కూడా బ్యాడ్గా ఏం చూపించలేదు ఓకే అక్కడ అంటే తన వల్లే తన వల్లే తాగు తాగుడు అలవాటు అయింది అన్నట్టుగా చూపించారు చాలా రాంగ్ అండి అది చాలా అబద్ధం ఆయనకున్న ప్రేమ ఆయనకున్న ఇంత ఇంత ఆరోగెంట్గా ఇంత మొండిగా ఆవిడున్నా కూడా ప్రేమించిన ఒకే మనిషి ఆయనండి లాస్ట్ వరకు నేను చూసానండి నేను చూశానండి హాస్పిటల్లో అబద్ధాలు చెప్తున్నారండి నేను ఉన్నానండి హాస్పిటల్లో అలా పట్టుకొని కూర్చొని అమ్మాడి 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 ఏమ్మా ఇప్పుడు పండిట అమ్మా అమ్మ అని ఎలా ఉంది ఆవిడ అట్లా అయిపోయి అసలు లేదు కోమా కళ్ళంతా అతుక్కుపోయి నోరు అతుక్కుపోయి ఆ తర్వాత ఎంత బాగా తీశారు వాళ్ళ ఇంట్లో ఎవరండి తీస్తారు ఫస్ట్ వైఫ్ ఇంట్లో అంత బాగా ఆవిడ్ని ఎవరండి అలౌ చేస్తారు సెకండ్ వైఫ్ని ఈవిడే అలాగే ఉన్నిందండి మొత్తం ఈయన దగ్గరే ఎలా ఉన్నా సూపర్ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ అంటే మీరు చూసాం మీరు ఒక వీడియో చూడండి ఆవిడి పక్కన కూర్చొని పూజ చేస్తుందండి పెద్దావిడి సావిత్ర మరి ఇది ఇది మీ కంటికి కనపడలేదా మీకు ఆవిడ ఎలా ఉంటే ఈవిడెలా ఉండి ఉంటుంది ఈవిడెలా ఉంటే ఎలా ఉండి ఉంటుంది అది లేకపోతే విజయ చాము ఎందుకు చెప్తుంది మన్నా ఎవరు ఎంత ఫిట్టింగ్ పెట్టాం మా అక్క చెల్లెల్లో మాత్రం రాదనింది కరెక్ట్ కాదా అది అదేలాగా జీజి ఏం చెప్పిందండి లక్షసార్లు సావిత్రి అమ్మ గ్రేట్ అమ్మ గ్రేట్ అవసరమే లేదు ఆవిడ గ్రేట్ చెప్ప ఇవిడ ఒక సినిమా ఆర్టిస్టు రెండో వైఫ్ అన్నట్టు మాట్లాడు ఆవిడ జీజి గారిది నేను చూశాను ఎంత బాగా ఎవరండి అంత సంస్కారంగా మాట్లాడగలరు చాము అయినా కొంచెం అమ్మ గురించి చెప్పింది కానీ ఆవిడ సావిత్రిమ్మ గురించే ఎక్కువ చెప్పింది గ్రేట్ లేడీ చాలా ప్రేమ ఉన్న మనిషి ఎందుకంటే నేను చూసినప్పుడు బిడ్డ చిన్నది ఎవరో చాము అంటే తను పెళ్లి చేసుకున్నప్పుడే చిన్న ఆ పెద్ద మనిషి అయినప్పుడు కూడా తను గుర్తుందో లేదో ఒక్కతే ఉంది చాము ఇంట్లో మొత్తం లైట్ ఆఫ్ చేస్తున్నారు నేను భయపడిపోయి కుర్చీ దగ్గర నిలబడుకొని ఉన్నా అమ్మ ఏ రూమ్లో ఉందో తెలియదు వాళ్ళ అమ్మ వంట రూమ్లో ఒక్కతే కూర్చోని ఉండేదండి అంత పెద్ద బిల్డింగ్లో అలాంటి సీన్లు నేను చూసా మీరేంటి పిక్నిక్లోనూ అక్కడో చూస్తే అవతరమ గరం బాగా తెలుసు తొక్కడాలో తెలుసు అంట తొక్కడాలో తెలుసు మీకు నేనున్నాను నేనున్నాను ఆ సినిమా రెండు సినిమాలకు అసెంబ్లీ డైరెక్టర్గా చేశానంటే అసిస్టెంట్ డైరెక్టర్ కాదు ఆవిడికి నేను కూడా ఉండడం కోసం నన్ను షూటింగ్ కూడా పంపించకుండా ఇవి ఈవిడ షూటింగ్లు పెట్టుకునేది అంతా ఆడవాళ్ళంతా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంతా కలిపి తీశారు చిన్నారి పాపలు తర్వాత వియట్నాం వీడిని అదే ప్రాప్తం ప్రాప్తం అయింటది సారీ మూగ మనసులేమో ప్రాప్తము వియత్నాం వీడని శివాజీ పద్మని యాక్ట్ చేసింది మా జగయ్ గారి అంకల్లోనూ సావిత్రిబాబు పద్మని క్యారెక్టర్ కోడల రోలు నేను తమిళ్లో వేసిన కోడల రోలే తెలుగులో దాంట్లో నాగేష్ క్యారెక్టర్ చంద్రమోహన్ ఇంట్లోనే షూటింగ్ ఆ ఒక్క ఆ షూటింగ్ ఎపిసోడ్లో మాత్రం చంద్రబాబు చంద్రమోహన్ అడగండి వాడు కొన్ని ఎక్కువ అబద్ధాలు చెప్తాడేమో నా ముందు నేను ఓపెన్ నేను ఓపెన్గానే చెప్పాను ఆడతాలు చెప్పినా కూడా నేను ఉన్నాను చెప్తాను ఎందుకండమ్మా నాకు నాకు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తానంటే నేను యాక్ట్ చేసిన సీజను కొంచెం బిజీగా ఉంటుంది కొంచెం పెట్టు కొంచెం మంచి క్యారెట్లు అందరి దగ్గర ఉంటున్నాను కాబట్టి నాకు కొన్ని తెలుస్తాయి తెలుస్తాయి కాదు వాళ్ళ ఇన్సిడెంట్లో నేను ఉంటా దానికి అదేమి పెద్ద విషయం ఏం కాదు కానీ ఒకరిది ఒకరికి చెప్పడాలు మాట్లాడ్డాలు బిజినెస్ ఉండదు నా మీద నమ్మకం ప్రేమ అందువల్ల నాకు మీ అందరికంటే ఇప్పుడు కూతురికి కొన్ని తెలుస్తాయి మగుడికి కొన్ని తెలుస్తాయి తల్లిదండ్రులు కొన్ని చెప్పాల్సి ఉంటుంది కానీ స్నేహితుల్లో కూడా కొంతమందికి కొన్ని చెప్పాల్సి ఉంటుంది అందరికీ అన్నీ తెలియాలని లేదు కదమ్మా ఇది నిజమా కాదు తనని తాను ఎంత తెలుసో అంత తెలిసినంత చెప్పిన మనుషుల్లో కొంతమందికి నేను అంటే ఎట్లా చెప్పాలి నీ గురించి నీకెంత తెలుసో అంత నాకు తెలుసు అన్నంత వరకు క్లోజ్గా ఉన్న దాంట్లో ఉన్న వాళ్ళల్లో నేను ఒకదాన్ని కొంతమందికి ఓకే అది ఏమీ ఏది అనేది అక్కర్లా అందువల్ల ప్రేమ నమ్మకం అది కూడా ఎందుకు నమ్మకం అప్పుడు బిజీగా అందరితోనూ నేను చేస్తున్నా కూడా ఈవిడి దగ్గరికి వచ్చేది అక్కడ తెలియదు అక్కడికి వచ్చేది ఇక్కడ తెలియదు అందుకని నమ్మకం అంటే చివరి దశలో ఆ ఆస్తులన్నీ తన తన చెందిన చివరి చివర చివరి దశ లేదు ఎప్పుడు లేదండి చివరి దశ లేదు సరే ఓకే చివరి దశ లేదు ఆఖరిలో ఆస్తుల ప్రాబ్లము లేదు ఆవిడ తాగేసి పక్కన ఉంటే చిన్న చిన్న వాళ్ళు కొట్టేయటము కొన్ని సిగ్నేచర్లు తీసుకోవడము జరిగింది ఆవిడ ఆస్తి పోవటానికి కారణం ఓన్లీ డైరెక్షన్ సినిమాలు తీయటం కలవాలి త్రీ ఫోర్త్ అది వద్దు వద్దు వద్దని ఆయన అంటూనే ఉన్నాడు ఆయనకి ఇష్టంలా అందుకని తరిమించేది నేను నా చేతనే తరిమించిందండి ఒకసారి ఇంక ప్లీజ్ పోయిడుగా మామ నన్ను నా డిపా నన్ను కొడతారు అని చెప్పిన రోజులు ఉన్నాయండి అయ్యో నీ కూడా చల్లలే ఇప్పుడు కిటికీలోంచితే చూసేవాడు అండి బిడ్డ అయినా నాకు తెలుసండి మొండి పోతులు అవనా పోతులు అవనా అవన అందరు ముందు అవనే అవన వాడు 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 అనేది మా నువ్వు అలా చెప్పంటే నువ్వు మూస్తవాళ్ళే అని కొట్టేసేది నన్ను పుస్తకాలు ఉంటే పుస్తకాలు చేతిలో ప్లేట్ ఉంటే ప్లేటు అప్పుడంతా చాము లేదు అప్పటికే వెళ్ళిపోయింది జాము అందుకని కొన్ని కొన్ని ఇవి సినిమాకి సంబంధం లేదు లేండి ఇప్పుడు సినిమా కూడా తప్పు చెప్పలేము వాళ్ళు సినిమా తీశారు అంతవరకు అది ఓకే ఇవన్నీ తీయాలన్న అవసరం లేదు కదా సరిపోదు కదా అవును అంతే అంతే దా సినిమాది తప్పుని ఎవరు చెప్పలేదు అండి సినిమాకి సంబంధం లేదు అది ఆయన్ని మాత్రం ఎక్కువ చూపించాలండి మీ తెలుగులో చాముండేశ్వరి ఏం చెప్పింది తెలుగులో టీచర్ కాబట్టి తెలుగులో ఒక తెలుసు కాబట్టి అంటే అది వేరే విషయం నిజ జీవితంలో ఎవరు అనేది ముఖ్యం కాదా అది ఆవిడ అడిగింది అనేది ఆ స్టేజ్ లోనే చాలా మందికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో తిరిగి అడిగితే ఎవరు ఇవ్వలేదు అన్నది అదంతా అబద్ధం అండి ఇప్పుడు అడగలేదు అడగదు అడగదు అది అబద్ధం ఇప్పుడు నన్ను కూడా అంటున్నారు నాది ఒకటి వేసారు యూట్యూబ్ లో చూసారా మీరు చివరి దేశంలో సావత్రం అని నాకు నాకు హెల్ప్ చేసిందంట తోకడా ఎవరు నాకు హెల్ప్ చేసి హెల్ప్ చేయలేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో చేసింది మన మన వాళ్ళిద్దరు ఇంకొకతను బాస్టన్ లో ఉన్నాడు హెల్ప్ఫుల్ మీ అక్కడ నీది నాది అనేది ఉండదు నా ఇష్టానికి నేను బట్టలు కట్టుకుంటా ఫంక్షన్ పోతే ఆవిడ నగలేసుకుంటా నా బట్టలు అట్లా దానికి ఇవ్వటము ఇవ్వకూడదు అనే స్టేజ్లో నేను లేను కదా నేను రోజుకు సినిమాలు చేస్తుంటే నాకు హెల్ప్ ఆవిడ చివరి దేశంలోనే నేను పీక్ పీరియడ్లో ఉన్నా ఎయిటీ వన్లో ఏమైనా కామన్ సెన్స్ ఉందా మీకు అడిగే వాళ్ళకన్నా ఉందా ఉందా ఎయిటీ వన్ ఫుల్ పీక్ నేను ఆవిడ ఏంది నాకు ఇచ్చేది ఆవిడ చివరిదే తెచ్చేప్పుడు ఎయిటీలోనే సెవెంటీ నైన్కే స్టార్ట్ అయింది ఆవిడది ఓకే యాక్చువల్గా చూస్తే కొంచెం ఆవిడ డిప్రెస్ అవ్వడం స్టార్ట్ అయింది సెవెంటీ ఫైవ్లోనే స్టార్ట్ అయిపోయింది నా పెళ్ళప్పటికీ సెవెంటీ ఫోర్ అప్పటికే ఆవిడ కొంచెం స్టార్ట్ అయింది ఆ టైంలోనే గోరింటాకు అందరికీ కనపడుతూ ఉంది ఫుల్ పీక్లో ఉండేది ఎయిటీ లావు నాకు చివరి దోశలో ఎప్పుడు చూడు మీ యూట్యూబ్లో మేము చచ్చిపోయాము మాకు ట్యూబ్లు పెట్టారు మాకు కిడ్నీలు కోసారు ఇదేం శానిటిజం ప్రోగ్రామ్ అండి మీది మా దరిద్రంగా లేదు మా పేర్లు అలా చెప్పుకొని మీరు తినడానికి మీకు ధైర్యం ఉంటుంది వెయ్యండి మీరు తప్పకుండా అదేంటి నాకు అర్థం కాదు మాకు కిడ్నీలు పోయింది మాకు లివర్ పోయింది అని ఏంటండి మీ ప్రాబ్లం అసలు మేము అడుక్కు తినాలని మీరు ఎదురు చూస్తున్నారా మీకు సిగ్గుండాలండి మా పేరు పెట్టుకుని మీరు సంపాదించుకుంటున్నారు మాకెందుకు మేమో మీరచ్చు కరెక్ట్ మేము ఎవరిది తినలేదండి ఇంకోటి తెలుసా ఆర్టిస్టులు ఎప్పుడు దొంగతనం చేయలేరండి ఆర్టిస్టులు ఎప్పుడు మోసం చేయలేరు వేసుకున్న వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కెమెరా పెడితే యాక్ట్ చేసి తీరాలి ఆ తర్వాత డబ్బులు ఇవ్వడం ఇవ్వకపోవడం మోసం అనేది వాళ్ళది మేము మోసం చేయడం ఏముంటుందండి యాక్టింగ్లో సగమా యాక్ట్ చేస్తామా లేకపోతే రారాకుబులు అట్లా అంటాం మానం కదా ఫుల్గా యాక్ట్ చేస్తాం మా పని మేము ఎప్పుడూ సిన్సియర్గా చేస్తున్నాం మోసం చేస్తే మీరు చేయాలి మమ్మల్ని ప్రొడ్యూసర్లు చేస్తారు డైరెక్టర్లు మోసం చేస్తారు ఆర్టిస్టులు యాక్టింగ్లు మోసం ఏం చేస్తాం ఏడమంటే సిన్సియర్గా ఏడుస్తాం యాక్ట్ చేయమంటే డైలాగ్ మాట్లాడేస్తాం అది మాకు ఇష్టం మా లైఫ్ అది దాంట్లో సగం ఎట్లా యాక్ట్ చేస్తాము ఆర్టిస్టు మోసం ఎక్కడదండి ట్వంటీ ఫోర్ అవర్స్ మా పేరు పెట్టుకొని మీరు హ్యాపీగా ఉండి మమ్మల్ని రోడ్డుకు లాగి మళ్ళీ మేము రోడ్డుకు వచ్చామని మీరే రాసి దాన్ని మళ్ళీ సంపాదించుకొని మళ్ళీ మమ్మల్ని చావు కొట్టి మళ్ళీ ఆ చావుని మీరే సంపాదించుకొని ఇదేంటండి ఇదేంటిది బిజినెస్ అంతే ఎక్కడ చూసినా బిజినెస్ వాళ్ళ వ్యాపారం అది దానికి మమ్మల్ని ఎందుకు దరిద్రులను చేసేసి రోగిస్తుని ఎందుకు చేస్తారు అంటే సింపతిగా మేము ఉండాలనా లేకపోతే లోపల మీరు మానసికంగా దరిద్రంగా ఉన్నారు బయటికి రిచ్గా కనపడుతున్నారు మేము హ్యాపీగా ఉండేది మీరు చూడలేక మీ ఇది అంతా మాకు అప్లై చేస్తున్నారు అట్లా అనుకోవాలి ఇంకా సైకాలేజీగా నాతోం పలకరిస్తారు తెలుసా కొంతమంది అయ్యో బాబు ప్రభు గారు ఏ ఇంటే పాడైపోయారు అంటారు ఏమండి కుళ్ళిపోయానా అని అడుగుతా అడిగిన తర్వాత నీ వయసు ఎంత అంట నాకు నలభై ఏళ్ళు అన్నారు ఇంకా ముప్పై ఒక సంవత్సరం తర్వాత నువ్వు బతుకుతావా అని అడుగుతావు నాకు డెబ్బై ఒకటి నీకు నలభైకే ఇలా ఉన్నావు అన్నా నోరు మూసుకుంటారు కొంతమంది అయ్యో పాపం మీకు అంత పోయిందంట కదని ఏం పోయిందమ్మా హైదరాబాదులో ఉంటే పది కోట్లు ఇచ్చిన రెండు బాత్రూమ్లు ఒక హాలు దొరుకుతుందమ్మా నా ఊర్లో ఆరు లక్ష రూపాయలకి అర్ధ ఎకరంలో నేనున్న నీకుందా అని అడుగుతా కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని మీరు పిక్నిక్ వెళ్తారు నేను భిక్షగా తినే అడుక్కు తినేదాన్ని ఆరు లక్షలు కొన్న చోట్లు మరి నేను హ్యాపీయా మీరు హ్యాపీయా రిచ్నెస్ అనేది దేంట్లో ఉంది రిచ్నెస్ మన మైండ్లో ఉంది మన తృప్తిలో ఉంది మన అనుభవం అంతే అట్లా అంతే తప్ప రిచ్నెస్ అనేది సపరేట్గా లేదండి మరి నేను ఇంతవరకు బంగారు వేసుకునేదాన్ని ఏ మీ హీరోలు ఉన్నారుగా వాళ్ళు చెప్పలేదా మన లేదా బతికున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా వినమనండి రమాప్రభ అడుగులో చేయిబెడితే మన బిల్డింగ్ కొనొచ్చు హీరోలు ఉన్నారు మీ హీరోలు రమాప్రభ మేడ మీద చేసి గాజులు పట్టుకుంటే చాలు మేము పది ఎకరాలు కొనొచ్చు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళే నన్ను అవమానం చేశారు మా అసోసియేషన్లో మరి ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేనాడా తొక్కడా ఉన్నాడు దేవుడు మన మనసే దేవుడు అండి లోపల ఏమే హ్యాపీగా ఉన్నారు నిద్ర హ్యాపీగా నిద్రపోతున్నారా ముప్పై మంది కాపలా ఉండాలి ఒక చిన్న రాయి తీసి ప్రాణం పోయేదానికి ఇలాంటి వాళ్ళు ఒక వంద మందిని పెట్టుకోవాలి వాడే దాంట్లోనే వేస్తాడు అక్కడ అదే దేవుడు అదే ప్రకృతి ఎవడు కాపలా ఉంటాడో వాడే వేస్తాడు బయట వాళ్ళు వెయ్యక్కర్లేదండి పైన ప్రకృతి ఉంది నడుస్తూ నడుస్తూ కింద పడిపోతున్నారు ఆ భయం ఉందా మనకి ఇప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ మనం ఎవరు వేస్తామో కరెక్ట్గా చెప్పండి ముందు ఇప్పుడు కుర్చీలోంచి లేచేది కరెక్ట్గా చెప్పండి ఇంత ఏం చూసండి అహంకారం ఏం చేసి మీది చూపిస్తున్నాడు దేవుడు శ్రీదేవిని చూపించాడు రాజీవ్ గాంధీని చూపించాడు పెద్ద పెద్ద వాళ్ళని చూపించాడు దేనికి చూపిస్తున్నాడు ఉన్నవాడికి తలలో వెంట్రుకులు నలుపు తప్ప ఏమీ గడపడదు కిందికి వస్తే ఇక్కడ నుంచి కెమెరా పెడితే మీ అందాలు మీ యూతులు మీ మీది ఇచ్చినస్ కనపడతా పైన వాడికి ఒకటే అక్కడ ఎవరు తల తిప్పితే వాళ్ళు లేపేస్తాడు అంతే ప్రకృతి పని దాంట్లో పెద్ద అలా చిన్నోళ్ళ అని చూడరండి దీనికి దేవుడు అక్కర్లేదండి దేవుడు అక్కర్లా ఎంత నేను ఇప్పుడు వాగినా మాట్లాడినా నాది మొత్తం కక్కాను మాట్లాడడం కాదు కక్కా నేను పోయిన తర్వాత ఏం మాట్లాడతానో ఏడాక ఎంత బాగా చెప్పారండి నేను కొత్త కరెక్టేనండి డౌట్ చెప్పి ఈ చెప్పడానికి ఇంతసేపునే వాగాల కొంతమందికి గుచ్చుకుంటా ఉంటుంది కొంతమందికి బాంబేసినట్టు ఉంటుంది అది వాళ్ళోళ్ళ మనసుకు తెలుసుగా ఇది అబద్ధం కాదుగా అంటే చెప్పడం నాకు రాకపోవచ్చు భావాలు లేకుండా ఎందుకుంటాయండి మీ అచీవ్మెంట్ చెప్పు నన్ను చూసి హైదరాబాద్ హాయ్ అక్క అంటున్నారు హాయ్ ఏంటి చెయ్యి ఎరగ్గొట్టేస్తా కానీ ఏమంటా తెలుసా బాగున్నావు మా ఎందుకో తెలుసా ఉండల్లారు అనుకుని నవ్వుకుంటా ఇప్పుడు చూడండి చిన్నవాళ్ళు పై పెద్దవాళ్ళకి భుజంలో చేస్తున్నారు వాళ్ళ సక్సత్తికి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు భుజంలో చేయించిన జనరేషన్ మాది ఇప్పుడు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి చేస్తున్నారు అంటే అహమ్మ కాదా కరెక్టా అది అన్నిటికీ తల ఉత్పత్తులు ప్రేమతో వెయ్యొచ్చుగా నేను కూడా పుద్దునమే భుజం మీద చేశాను ప్రేమతో వెయ్యొచ్చుగా అంటే మీరు ఏం లాభాలని అడుగుతున్నారు ఏ భావం నేను అది కాదు ఇది నేను చెప్పాలని చెప్పాలని చెప్పలో అందుకని ప్రేమ అది ప్రేమతో అర్థమైపోయింది కదా ఇంకోటి నేను చెప్పను అని ఓకే ఓకే ఇంకో ఇంకోటి ఎందుకో నేను చెప్పను అన్నిటికీ అహం ఈగో చాలా సక్సెస్ దానికి కారణం నీ వర్త్ తక్కువ నా అదృష్టం వల్లే సక్సెస్ అయిందని ఈగో నాకు అన్నిటికీ ఒకటే కారణం అండి బ్యాక్గ్రౌండ్ బలంగా ఉంది అని వీళ్ళు అనుకుంటారు బలంగా ఉన్న బ్యాక్గ్రౌండ్ ఓనర్లే దేవుళ్ళు దిక్కు లేకుండా లేపుకొని వెళ్ళిపోయాడు అప్పుడు ఏం బీకేరండి మీరు ఏం చేశారు ఇది మీకు చూడలేదా కళ్ళతో ఇట్లాంటివి మీరు చూడలేదా నేను ఆయనకు రైట్ అండ్ ఆయన గొప్ప అన్నారు ఈ రైట్ హ్యాండ్ బతికే ఉన్నాడు గొప్పడు పోయాడు ఈ రైట్ హ్యాండ్ తర్వాత అండి లెఫ్ట్ కూడా పనికిరాకుండా పోతున్నారు ప్రకృతి అంతే ప్రకృతి అహం వద్దు సెల్ఫిష్నెస్ వద్దు మామూలుగా ఉండండి ఈరోజు ఎలా పెట్టారో అలా ఉన్న మొన్న నాకు పచ్చని ఇచ్చాడు హ్యాపీ నేను వంద మందికి రోజు పెట్టా హ్యాపీ ఈ రోజు మీకు భోజనం కూడా నేను పెట్టలేనండి అన్న దేవుడు కరెక్ట్గా రసమో అన్నమో ఆ ఆ ఆకలికి నా పక్కన కింద కూర్చొని తిన్నారు అంటే శివుడికి కింద కూర్చున్నాడా పైన కూర్చున్నాడా అని ఆత్మారాముడికి లే మనం తిన్న తర్వాత వచ్చాడు ఈయన ఏదో కథ చెప్పాడు అట్లా కాదు కాపలా ఉండాలి మీ వాళ్ళు పన్నెండు గంటల నుంచి వాళ్ళ పనికి దాన్ని మీరు తలచడానికి ముప్పై కథలు నాకు చెప్తారు ఇట్లా ఒక్కొక్క దానికి ఎవరికి వాళ్ళు పర్సనల్ నేను బాగుంటే చాలు నా రోజులే పరిస్థితిలో మీరు బతుకుతున్నారు మేము బతకలా ఫుల్గా చెప్పే డప్పు ఇలా కొట్టాలి ఈ ప్లేస్లో నన్ను పడుకోబెట్టాలి ఒక ఇద్దరు ముగ్గురు చెప్పా దాంట్లో ఇద్దరు మీ సమాధిని ఏం కడతామన్నారు ఆయనకి ఎందుకో నచ్చలేదు ఇంకోరు వచ్చారు ఇక్కడ ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి సినిమా వాళ్ళకు మాత్రం చెప్పొద్దండి సినిమా వాళ్ళకు చెప్పొద్దని నేను చనిపోయింది మా అసోచ్యుయేషన్కి పక్కగా చెప్పొద్దండి ఆ ఫోన్ నంబర్లు ఎవరు ఉన్నాయో వాళ్ళకు మాత్రం ఫోన్ చేయండి అండి చెప్పి మామూలుగా మీ డైలీ రొటీన్ మీ రోజువారి కార్యక్రమాలు ఏంటి అసలు ఏం చేస్తుంటారు పొద్దున్న సాయంత్రం వరకు కార్యక్రమం లేదు బట్ టైం సరిపోదు పని ఉంటే కరెక్ట్గా లేస్తాం పని ఉంటుంది ఇప్పుడు పని లేదు బట్ నాకు రెండు పనులు పెట్టాడు కుట్టుకుంటా నా పెద్ద మెడిటేషన్ పెద్ద బ్లెస్సింగ్స్ నేను ఇవన్నీ నేను కుట్టుకునేదే చూస్తే రెడీమేడ్ లాగా ఉంటుంది పూలు పెడతా ఈ రెండు ప్రకృతి ఇచ్చిన పని అదే ఫోర్ అవర్స్ అయిపోతుంది సాయంత్రం ఆరు గంటలకు టీవీ చూస్తా పడుకునేది నా ఇష్టము లేచేది నా ఇష్టం కిందికి భోజనానికి టిఫిన్కి ఒక ఐదు నిమిషాలు పెడతా అంతే ఇంకేమీ లేదు నాకు ఆమె స్టేటస్ లేదో సరదాగా ఇప్పుడు పెట్టుకుంటే టైం సరిపోదు కలర్స్ ఛానల్ ఎక్కువ చూస్తారంటే కలర్స్ కలర్స్ ఈవినింగ్ సిక్స్ టు టెన్ మాత్రం ఇవ్వరు నేను రాని వీణు తొరకు షూటింగ్ కూడా ఒప్పుకోండి ఎందుకంటే ఇంకా నా కోసం ఇప్పుడున్న లైఫ్ పెట్టుకున్నదే అది ఒకటే అది కూడా సాక్రిఫైస్ చేయలేరు అంత బాగా ఇష్టం ఆ సీరియల్ ఆ నాలుగు సీరియల్ చూస్తా దాంట్లో శక్తి ఎస్ఎస్ ఎస్ఎస్కే అని ఒకటి ఉందండి వరల్డ్లో సూపర్ అంటే ఒక చిన్నరా జోగిని జోగిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు అక్కడ సెక్స్తో సంబంధం లేదు బట్ అది చూస్తే మాత్రం వదలరండి ప్రేమ అంటే ఏమిటి అనేది తెలుసు ఒక జోగినితో అంటే ప్రేమ కావాలి తప్ప బాడీ సెక్స్ కాదు అర్థమైనా అందుకని ఎందుకో నాకు నా నా మైండ్కి ఇష్టమైన థాట్ అది ఇష్టం అందుకని నాది నేను చూసినట్టు ఆ జోగినికి బదులు నేను అనుకుంటా అట్లా అండ్ మీరు మీరు ఇప్పుడు ఏది మీరు మీరు గ్యాప్ టైంలో లో ఎప్పుడైనా మీ పాత సినిమాలు చూడతారా ఎవరైనా మన వాళ్ళు ఫోన్ చేసి అమ్మమ్మ నీ సినిమా బాగుందంటే ఒక సెకండ్ చూస్తా అంతే సినిమాలు చూడడం ఇంట్రెస్ట్ తక్కువ ఈ సీరియల్స్ మాత్రం ఒకటి ఎక్కువ సినిమా చూడడానికి ఇష్టం లేకపోయినా పాతప్పుడు మనం ఎలా ఉండే వాళ్ళ అది నేను ఇప్పుడు పంపిస్తున్నారు చాలు ఓకే 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 అండి రాజేంద్ర ప్రసాద్ గారు మీ ఇంట్లో పెరిగారని నేను విన్నాను ఎంత ఇంట్లో పెరగడం కాదండి చాలా మంది ఉన్నప్పుడు తను కూడా ఉన్నాడు ఏజ్ ఏజ్ ఏ ఏజ్ కాదు తమ్ముడు పెళ్ళప్పుడు సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఓకే ఓకే సెవెంటీ ఎయిట్ అప్పుడు ప్రసాదం ఒక్కడే కాదు చాలా మంది చాలా మంది ఇన్స్టిట్యూట్ బాబులు చెప్పాను కదా కు టెక్నీషియన్స్ ఆర్టిస్టులు సింగర్లు మ్యూజిషియన్ ఎవరు వచ్చినా ఫస్ట్ మన ఇంటికి వచ్చి కంపల్సరీగా మన ఇంట్లో ఉంటారు ఉండి ఒక నెల రెండు నెలలు వాళ్ళకు ఒక ఫ్యూచర్ వచ్చిన తర్వాత వెళ్ళిపోతారు అట్లా ఇది మన ఇంట్లో ఉన్నారు కాబట్టి బాబు రాజేంద్ర ప్రసాద్ గారితో మీకున్న అనుబంధం ఎట్లాంటిది ఎవరిది రాజేంద్ర ప్రసాద్ గారు మీకు అనుబంధాలు ఏమి లేవండి సినిమాలో ఏం అనుబంధమో రియల్ లైఫ్ లో అంతే అంతే చెప్పాలి ఓకే ఓకే అనుబంధం బంధం ఉంటే మీరు అడిగే క్వశ్చన్ ఉండదు అదేంటి అది మహానటి స్టేజ్ లో మనోహరాలను పెట్టుకుని నేను ఉండాల్సింది అనుబంధం ఉంటే నా మనవరాలను పట్టుకుని నేను ఉండాలి అక్కడ ధర్మం అయితే మరి మీరు అడిగినప్పుడే రాంగ్ క్వశ్చన్ నేను చెప్పినప్పుడు రాంగ్ సమాధానం అయిపోతుంది అట్లా ఇంకా బంధాలు అనుబంధాలు లేవు న్యాయమైన బంధం అయితే బేసిక్ ఎవరండి రూట్స్ లేనిదే చెట్టు లేదు అలా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడడం వేస్ట్ ఇంకా అన్న మనస్కష్టం తప్ప రిజల్ట్ దొరకదు పరిష్కారం ఉండదు అని మీరు అప్పటి అప్పటి సినిమాకి ఇప్పటి సినిమాకి ఒక వారదులు అంటారు అంటే అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి ఇప్పటికీ నటిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో మీరు బాగా ఇష్టపడే నటి కానీ నటుడు కానీ ఎవరైనా ఉన్నారా మీరు ఎక్కువ క్లోజ్గా రిలే రిలేషన్ ఉన్న అంటే వాళ్ళే ఉన్నారు గీతాంజలి ఇప్పటి జనరేషన్ ఇప్పటి జనరేషన్లో కొద్ది రోజులు టబు బాగానే ఉంటుంది ఓకే నిన్నే పెళ్ళి ఇప్పుడున్న జనరేషన్ సౌందర్యం ఉండేది కానీ లేదు కాబట్టి నో ప్రాబ్లం ఇంకెవరితో లేదండి నాతో చేసేంత వరకు మాత్రం సినిమా అయిన తర్వాత కూడా ఒక ఒక సంవత్సరం రెండేళ్ళు కంటిన్యూ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కొంచెం పిల్లలు చాలా చాలా చక్రవాకం తర్వాత ఆరేడు చేశాను కానీ ఇప్పుడు నాకు కష్టం పాపం వాళ్ళకు ఇబ్బంది నాకు ఇబ్బంది రెండోది ఇప్పుడు ఎప్పుడు మాల లేస్తారో ఎప్పుడు లేపేస్తారో తెలియదు నేను అంటే మీ వైవాహిక జీవితంలోకి నేను ఆ టాపిక్ తీయదలుచుకోలేదు ఎందుకంటే మీరు గతంలో చాలా చెప్పి ఉన్నారు అండ్ మీ ఆ టాపిక్ని తీయదలుచుకోలేదు కానీ ఒక్క తప్పేం లేదు అలా అది 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 జనాలు తెలిసిపోయి తెలుసు ఇంకా మళ్ళీ మళ్ళీ దాన్ని తవ్వడం నాకు ఇష్టం లేదు బట్ ఒక చిన్న డౌట్ మాత్రం నాకు ఉంది అది అదొకటి అడుగుతాను ఏంటంటే మీరు ఆయన శరత్ గారు పదమూడు సంవత్సరాలు ఆల్మోస్ట్ పద్నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్నారు ఆ పద్నాలుగు సంవత్సరాలలో మీరు ఏంటి పిల్లలు వద్దనుకున్నారా లేకపోతే ఏ ఏంటి పిల్లల గురించి చెప్పాలి కదా ఆ సబ్జెక్ట్ గురించి రాలేదు ఓకే ఓకే దాని గురించి టైం లేదు కూడా ఉందా లేదా ఎందుకంటే ఆయనకి పెద్ద ఫ్యామిలీ నాది పెద్ద ఫ్యామిలీ తను వస్తున్నాడు పైకి నేను ఆల్రెడీ వస్తున్నా హ్యాపీగా ఉన్నాం కానీ అది లేదు అన్న కొరత లేనట్టు ఒక ఫ్యామిలీ మాది ఆ సైడే పోలేదు మూడు అది నిజం అది ఆ ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటేనే మెటీరియల్కి సంబంధించింది అవుతుందండి మీకు మెటీరియల్ ప్లాన్ ఎప్పుడు మీ మైండ్లో వచ్చేసిందో అప్పుడు పిల్లలు లేరా సెంటిమెంట్లా సెటిల్ అవ్వాలి అనే నీది నాది ఒకటి అనే సబ్జెక్ట్ ఉండేది ఇక్కడ నేను ఉండాలి ఎక్కడ వెళ్ళిపోవాలి లేకపోతే సెటిల్ అవ్వాలని ఎవరికొకరికి ఉంటే కూడా వేరే ప్లానింగ్లో ఉంటాం అర్థమైందా మీకు ఇక్కడ అందరూ అవకాశమే నాది ఒక అవకాశం మీద ఒక అవకాశం ఉన్నంత వరకు బాగానే ఉన్నాం అయిపోయింది సబ్జెక్ట్ అయిపోయింది పిల్లల వరకు మా మూడు పోతే ప్రాపర్టీ నా ఇల్లు నీ ఇల్లు నీ మంది ఒకటి అనేది ఆ సబ్జెక్ట్ వేరు కదా అది కాదు మాది కమర్షియల్ అని చెప్పలేము పక్కా అని చెప్పలేము అది ఉన్నాం అంతే ఇంగ్లీష్ స్టైల్లో గెట్ టుగెదర్ అదేంటి లివింగ్ టుగెదర్ సూపర్ స్టైల్ అంతే ఉన్నాం అయిపోయింది నో ప్రాబ్లం ఎందుకంటే బెడ్రూమ్ లో ఏం జరిగిందో ఎవరికి తెలియదు కదండి మీకు నన్ను నచ్చితే నాది ఓకే అంటారు వాళ్ళది నచ్చితే వాళ్ళది ఓకే అంటారు అందుకని అది మాట్లాడకపోవడం కరెక్ట్ మీకు ఎప్పుడన్నా అనిపించిందా పిల్లలు బాధ లేదు ఇప్పటికి నాకు పిల్లలు లేరనే బాధ సిచ్యువేషన్ లేదు కదా కిందికి పోతే అన్నీ ఉన్నాయి కదా పిల్లలు ఉంటే బాధపడేదాన్ని ఏమో పిల్లలు ఉండేటప్పటికి మీకు ఆ హక్కు అవుతుంది ఆ హక్కులో నన్ను బయటికి తరమొచ్చు చంపేయొచ్చు లేపేయచ్చు కొట్టుకోవచ్చు తప్పనిసరి అవుతుంది ఇప్పుడు నాకు తప్పనిసరి లేదు ఫుల్ ఫ్రీడమ్ ఫుల్ స్వతంత్రి నేను ఆపేవాళ్ళు లేరు వాళ్ళు లేరు కావాలనే లేరు అదే అది ఉంటే తప్పదండి ఒక విధంగా ఎంత లక్ అంటారు కానీ నాకు తెలిసి ఓన్లీ ప్రాపర్టీకి సంబంధించింది తప్ప వేరే ఏ విధంగానూ పిల్లలకు పెద్ద లెక్క కాదండి పిల్లలు అనేది లక్ కాదు మీరు మగవాడు అనిపించుకోవడానికి ఏమన్నా బిడ్డను కానీ అదే తప్ప లేకపోతే అది ఇంపార్టెంట్ మాత్రం కాదు నా ఎక్స్పీరియన్స్ బాగా చెప్పండి ఏంటి ఇంపార్టెంట్ పెద్ద రాజవంశం ఇది ఏమన్నా వెయ్యి ఎకరాలు మీ కొడుకు ఇవ్వడానికి ఉందా మీకే గతి లేదు మీకు ఎందుకండి బిడ్డ అంటే పక్కింటి వాడు ఎదుటింటి వాడికి నువ్వు మగోడని తెలియాలి ఒక సబ్జెక్ట్ రెండోది ఇంట్లో పెద్దవాళ్ళు పాత స్టైల్లో అది మాత్రం మీకు జనరేషన్ కాదు ఒకటి గంటరా నేను చేస్తా ఒకటి గంటరా నేను చేస్తా అంటా ఉంటాడు మీరు కంటే ఆవిడ తావడం ఏంటి ముసలి దీని నాకు బిడ్డలు వద్దు అంటే మీరు హ్యాపీ వాళ్ళు మనం హ్యాపీగా ఉండకూడదని కొన్ని సైకాలేజులు ఉంటాయి ఒకటి ఇవి చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఆ సబ్జెక్ట్ నేను కరెక్ట్గా చెప్పగలను ఆడదాన్ని సైకాలేజ్ కోడలు హ్యాపీగా ఉండడం అత్తగారికి ఇష్టం ఉండదు అనుకోండి బిడ్డగలమంటది అది ఎట్లా ఇంట్లో పడిగిపోతుంది కదా మీకు అర్థమైందా కూతుర్ని మాత్రం నువ్వు జాలీగా తిరిగే ఇప్పుడే ఎందుకు బిడ్డలు అంటది దీనికి ఏమంటారు చెప్పండి మీరు ఇది కరెక్టా కదా అన్నిటికీ మరి అన్ని తెలిసి ఎందుకు చేసుకుంటున్నారు అందుకనే సమాధానాలు లేవండి అలవాటు అయిపోయి నూరేశారు మన మీద చూసి మీరు మరి నేను పెళ్ళి అనేది పెళ్లి అనేది ఊరికే అది ఒక యాక్సిడెంట్ ఇన్సిడెంట్లే తప్ప ఒక పర్పస్ ఏం కాదండి అవి నిజంగా పర్పస్ అయితే ఎక్కడ విడిపోవడం ఎందుకు ఉంటుందండి రెండోది ప్రతి వాళ్ళు విరిపోవడానికే ఉంటారు సమాజము సమాజం అని పేరు పెట్టుకోను లేదా ప్రాపర్టీ ఈ రెండు తప్ప కారణాలే లేవండి ఎవరు చెప్పినా పద్ధతి లేదు నేను మాత్రం మాట్లాడునమ్మను ఒకటి సమాజం రెండోది ప్రాపర్టీ ఈ రెండు చెప్ప వేరే సబ్జెక్ట్ ఎందుకు ఉంటుందండి కలిసి ఉండటానికి కారణం ప్రేమ అనేది ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ లేదు తొక్కడా లేదు ప్రేమ తెక్కడా ప్రేమ ప్రేమ లేదు ప్రేమ లేదండి ఎమోషనల్స్ ఇన్సిడెంట్స్ బట్ ఫీలింగ్స్ ఈస్ డిఫరెంట్ అండ్ ఫీలింగ్స్ సోల్ సోల్ కూడా ఉండొచ్చు ఇద్దరి మధ్యలో సోల్ అనేది ఉండదు ఇద్దరి మధ్యలో సోల్ అనేది ఫీలింగ్ సంబంధించింది ప్రేమ ఫీలింగ్ కాదండి ప్రేమ సోల్ కాదండి ప్రేమ అవుట్ సైడ్ది కళ్ళది ఎమోషనల్ది ఫీలింగ్ అనేది లోపలిది అది నువ్వు ఉన్నా లేకపోయినా ఫీలింగ్ ఉంటుంది అది సోల్ సోల్ అంటే ఆ ఇన్సైడే కదండి బాడీ కాదు కదా అది చాలా రేల్ అండి అది అందరికీ దొరకదండి అది ఒక సెక్స్ రిలేషనే ఉండక్కర్లా అది ఉందండి అది ఉందండి నా వరకు ఉందండి అది ఉంది అనేవాళ్ళు కూడా ఉన్నారండి నాకు సంబంధించిన వాళ్ళు అంటే బయట ప్రపంచంలో కలుస్తాం కదా మీరు ఎప్పుడైనా ఈ మీరు విడిపోయాక ఎప్పుడైనా మీరు ఇద్దరు ఎదురు ఎదురయ్యా పరిస్థితులు వచ్చాయా నేను మామూలుగా ఉంటే తనే మాట్లాడు నాకేం గిల్టీ నేను ఏమైనా దొంగతనం చేశానా తీసుకొచ్చాను ఎప్పుడైనా ఎదురయ్యారా చాలా సార్లు ఏంటప్పుడు మీ ఇద్దరు నేను మామూలుగా అలా అని తిరుగుతూ ఉంటాను అందరితో నమ్మని ఇలా పెట్టి అయ్యో పాపం అనిపించేది ఎందుకు అంత రియాక్షన్ అతన్ని నేనేం తినలేదు కదా ఇంటికి నేను వెళ్ళి ఉండాల అతను అంత రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు ఏ విధంగా చూసినా లేదు అది మాత్రం చెప్పగలను ఏ విధంగా చూసినా నాకు అతను రియాక్షన్ ఇచ్చేంత సీన్ లేదు నేను నవ్వుకుంటుంది ఇత ప్రాపర్టీ వెంటకపోతే పోతే ప్రాపర్టీ కావాలండి మనిషి కుళ్ళిపోయి చచ్చిపోతే కూడా బయట దిక్కులేనప్పుడు ఆ ప్రాపర్టీ ఎందుకండి అందుకని ప్రాపర్టీ మెటీరియల్ తీసేస్తే నాకేం గిల్టీ లేదు నేను అంతకుముందే సినిమా దాన్ని అండి నేను పదమూడు పద్నాలుగేళ్ళకే సినిమా దాన్ని నాకెందుకు ఉంటుంది గిల్టీ నన్ను చూసి నువ్వు సీరియస్గా మోహం పెట్టడం ఏంటంటే అవుతాను కామెడీగా ఉంటుంది నాకు అది నేను పెట్టాలి అంటే ఫంక్షన్లో కలిసారా లేకపోతే చాలా షూటింగ్లో ఎక్కడ వాళ్ళు కలిసి చేశారని తర్వాత విడిపోయిన పది రోజులకే హో అమ్మ కదా ఆమె కదా ఏదో ముసూధన్ రావు గారు ఎలక్షన్లో మోహను జయసుధ సూపర్ కాంబినేషన్ అప్పటికే విడిపోయినా డైరెక్టర్కి తెలియదు అదివన్నీ మామూలు అండి అది ఒక సీన్ అండి సీన్ కొద్ది రోజులు జరిగింది అంతే సినిమా సీన్ కొద్ది ఎక్కువ రోజులు జరిగింది నాకు నిజంగా చెప్పనండి మీరు నమ్మరు అస్సలు గుర్తే లేదండి ప్రామిస్గా నమ్మాలి నా ప్రామిస్ అక్కర్లే నాకు లేదు సినిమా చూసినా కూడా ఎప్పుడైనా చూస్తే ఎట్లా కలిసి ఉన్నామో అసలు అని అనిపిస్తుంది ఇది నిజమే ఇది తప్పేం కాదు అంటే లోపల లేదు నాకు గిల్టీ ఉండదండి గిల్టీ ఏమి నేను మర్డర్ చేసిన చేశానా వ్రాతలు చేశానా ఒకవేళ ఏదన్నా ఉంటే కూడా ఎస్ అంట ఎస్ అంట నాకుందే అర్హత ఎస్ అనడానికి నీకేముంది నేను నీది తినలా రెండోది అందరికీ తెలిసిన ఏమంటారు ఓపెన్ కథలు ఉన్నాయి కదండి నా ఇష్ట మీకు తెలీదు సినిమాది పర్సనల్ తెలియతే మీ ఇష్టం తెలీదా దీనికి అబద్ధం ఎందుకు అసలు అబద్ధము అపూ బాగున్నాం కదా మళ్ళీ అది వేస్ట్ అది ఏదైనా ఉన్న సబ్జెక్ట్ ఉంటే మాట్లాడినా వర్త్ ఉంటుంది వర్తే లేని సబ్జెక్ట్ వేస్ట్ ఇప్పుడు సపోజ్ ఎవరిది తప్పు అన్నది పక్కన పెట్టేస్తే సపోజ్ శరద్బాబు గారు తను రియలైజ్ అయ్యారు అయ్యారనుకున్నా అయ్యే హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా చేసుకుంటా ఎందుకంటే ఇప్పుడు నాకు చెప్పాను కదా నాకు లింగ ఏం లేదు అది అది ఒక రిలేషన్ అనుకుంటా అంతే హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతా నాకు ఈగో లేదు కాంప్లెక్స్ లేదు అటాచ్మెంట్ లేదు రిటాచ్ లేదు మీరు వస్తే ఎంతో నాకు అతను వచ్చిన అంతే బెస్వా నాకు లేదు అవన్నీ దాటిపోయిందని మా ప్రాప్తం వచ్చింది ప్రాప్తం రిలేదే థ్యాంక్ యూ బాబా అంట నిజం అది నిజం అది ఇందులోగా అట్లా ఏది ఉండదండి ఏ విషయంలోనూ లేదు అట్లా అది మీరు అది ఎందులో పెద్ద భాషలో నిర్లుప్త అనుకోండి లేకపోతే బ్లాంక్నెస్ అనుకోండి నాకు తెలియదు అండి ఏది రావటం లేకపోతే ఇంతసేపు మీతో మాట్లాడినండి నేను సారీ నేను మాట్లాడను బిందుమ్మ కాదు ఎవరు ఎవరు చెప్పినా సరే నేను ఇండివిజువల్ బట్ ఒక ధర్మం ఒక న్యాయం చిన్న చిన్న కట్టసి అని చెప్పాను రోడ్ మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకు కూడా నేను కర్టసీగా ఉంటాను దర్శ కమర్షియల్గా తీసుకుంటే ఒక పైసా లేదు ప్ప అందుకని ఆ బ్లాంక్నెట్స్ కూడా బ్యాడ్ ఫీలింగ్ అవ్వచ్చు గుడ్ ఫీలింగ్ అవ్వచ్చు ఆ ఫీలింగ్తో మీ నాకు లాభం లేనప్పుడు ఫీల్ అవ్వడం కూడా వేస్ట్ అనిపిస్తుంది అంతే నేను ఫీల్ అయిన దానివల్ల నేను అక్కడ ఏమైనా పరిష్కారం ఉందా లేదు అలా ఉన్నప్పుడు ఫీలింగ్ ఎందుకు వేస్ట్ వేస్ట్ చేయటం టైం అట్లా అయిపోయింది మైండ్ అది బ్లాంక్నెట్స్ కూడా అవ్వదు అందుకని ఇది జరగాలని ఉంది జరుగుతోంది ఓకే అట్లా అయిపోయింది అంటే అర్థమైంది అర్థం అది కూడా ఎందుకు వచ్చిందో అది కూడా గాడ్ గిఫ్ట్ ఆ ఫీలింగ్ అంత ఇదేంటి అది అది లేదు ఓకే అంటే చెప్పగలుగుతున్నా మాట్లాడుతున్నా చెప్తున్నా వచ్చినా హ్యాపీ మీరు రాకపోయినా హ్యాపీ అలా అయిపోయింది నా లైఫ్ నాకు వద్దు ఇస్తే ఇవ్వండి అంటే ఏదైనా ఆనందం ఇవ్వండి హ్యాపీనెస్ ఇవ్వండి ఫుడ్ పెట్టండి బయట ఊరికి తీసుకెళ్ళి ఏదైనా వస్తే దాన్ని ఎంజాయ్ చేస్తా రాలేదనుకో ఇంకా హ్యాపీ ఎంజాయ్ కుట్టుకుంటా టీవీ చూస్తా పెడతా రొటీన్ గురించి మాట్లాడితే మళ్ళీ శోభన్ గారి గురించి మీకేం తెలుసు మీరేం అడగాలనుకున్నారు అది చెప్తేనే కదా నేను దానికి చెప్పగలను నేనుగా చెప్పాలంటే ఏ సబ్జెక్ట్ చెప్పాలి దేని గురించి చెప్పాలి మీరు ఏం విన్నారు అది కరెక్టా కాదని నేను చెప్పగలను కృష్ణ మా హీరో ఎక్కువ సినిమా నేను అన్నగా చేస్తా చెల్లెలుగా చేసా అప్పట్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ విజయ్ మా విజయ నిర్మల నేనంత బాగా ఇష్టంగా ఉంటాం తప్పదు ఫ్యామిలీ ఇప్పుడు ఎవరికి వాళ్ళు పెద్దోళ్ళు అంటే వాళ్ళు పెద్దోళ్ళు అవలా వాళ్ళ పిల్లలు బయట వాళ్ళు పెద్దోళ్ళు అయినప్పుడు మమ్మల్ని దూరం చేస్తారు అలా అవి దూరం అయ్యారు ఓకే ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి వచ్చే కోడళ్ళు అల్లుళ్ళు అవుట్ సైడ్ వాళ్ళు వాళ్ళ చిన్న బిడ్డలు పెరిగిన తర్వాత అవుట్ సైడ్ వాళ్ళు అప్పుడు మేమున్న ఇద్దరు ముగ్గురు దూరం అయిపోతున్నాం పోని వాళ్ళు మేము కలుద్దామంటే మాకు శక్తి లేదు ఆధారపడి ఉన్నారు వాళ్ళ మీద పిల్లల మీద అలా వాళ్ళు దూరం అయ్యారు నాకేం లేదు నేను సూపర్ విషయంలో చూశాను కదా మీరు పోయాము అందరూ హ్యాపీగా అన్నం పెట్టారు అందరూ తిన్నాం వచ్చేసాం దాంట్లో ఎవరు రాజేంద్ర ప్రసాద్ పెళ్ళాం ఎవరు నా చెల్లెలు ఎవరు తమ్ముడు ఏమన్నా మీకు తేడా కనపడిందా అంతే మా ఇల్లు రోజు హ్యాపీగా ఉన్నదేదో తిన్నాం వచ్చేసాం అలా ఉంటుంది అందుకని వేస్ట్ అని విజయంలో నేను చాలా ఇష్టంగా ఉంటాం ఎక్కడ చూసినా మాట్లాడతాం మరి ఎందుకు ఆవిడే హక్కుగా ఎక్కడుందో మా ప్రభా పిల్లవు నేను చూడాలని ఎందుకు చెప్పలేకపోతుంది నేను ఫోన్ చేస్తే ఎందుకు తేలేకపోతున్నారంటే ఫీలింగ్ ఉంటుంది మధ్యలో వాళ్ళు లేరు అంటున్నారు వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి ప్రతి ఇంట్లో జరిగేదే అది దగే స్వతంత్రం వాళ్ళకన్నా ఉండకపోవాలి లేకపోతే వాళ్ళకన్నా ఇన్సెక్యూరిటీ ఉండాలి చోదన్ బాబుది కృష్ణ గారిదంతా మా సీజన్ అనుకోండి ఒక్కొక్కరితో ఒక్కొక్క సంబంధం ఉంటుందండి ఒకేలాగా ఉండదు కొన్ని తెలుసుంటాయి అనుకోండి అది చెప్పేదానికి ఏమి ఉండవు చిన్న చిన్న ఇన్సిడెంట్లు కొన్ని లక్షలు ఉంటాయి బేసిక్గా ఏంటి అతను పినాచోడు బేసిక్గా అతను బిజినెస్ మైండ్ నోరు తెరిస్తే డబ్బు తప్ప ఏం మాట్లాడు మీకు అర్థమైందా తన తిండే తను తినడు తన బట్టలు తను వేసుకోడు ఇది ఇది ఇంతవరకే చెప్పగలను దీన్ని బట్టి మొత్తం లెక్కేసుకోండి అయిపోయి మీకు అర్థమైందా ఓకే నేను అంటే మీరు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి అండ్ సోల్ ఇదంతా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రశ్న అడుగుతాను నేను ఇలాంటి ఉద్దేశాలు ప్రతి ఒక్కరిని ప్రశ్న అడుగుతాను గారిని కూడా అడిగాను సోల్ సోల్ గురించి ఓకే మీరు దైవం ఇవన్నీ మీరు నమ్ముతారు కాబట్టి చెప్తున్నాను ఏంటంటే పునర్జన్మలు ఉన్నాయా పునర్ ఉన్నాయి ఓకే మనిషి తను చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్షించబడతాడు అన్నది నమ్ముతారా మీరు పునర్జన్మ అంటేనే తప్పు రైట్కి ఏది ఉందో అది అనుభవిస్తాడు అంతే అంటే గత జన్మ ఇప్పుడు అనుభవిస్తారా ఈ జన్మ ఈరోజు ఈ జన్మకు అనుభవిస్తాడా గత జన్మది ఇప్పుడు అనుభవిస్తూ దాన్ని ఎరుకతో గమనిస్తే తగ్గుతూ వస్తుంది ఓకే గత జన్మలో భయంకరంగా ఉండుంటే ఈ జన్మలో ఒకవేళ ఎరుక వచ్చిన రానివ్వదు చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఇది దాన్ని నేను ఎంత డెప్గా ఉన్నాయి అనుభవిస్తాడు అనుభవించేది హండ్రెడ్ పర్సెంట్ బట్ మీరు ఏం అడిగారో అది ఇచ్చి మళ్ళీ వేరే ఇస్తాడు గత జన్మలో మీరు మెటీరియల్ అడిగారండి మెటీరియల్ ఇస్తాడు అదేనా ఆ మెటీరియల్ చిన్నందుకు మీరు ఇప్పుడు ఏమి అనుకొని ఉంటారో దాన్ని రిజల్ట్ కూడా దీంతో పాటు కలిపి అనుభవిస్తారు ఇప్పుడు కోటీశ్వరుడికి రోగం వచ్చింది ఏం తింటాడు వాడు కోటీశ్వరుడికి కాళ్ళు రెండు లేవు యాక్సిడెంట్ పోయింది ఎలా నడుస్తాడు బంగారు కాళ్ళు పెట్టుకొని నడుస్తాడా మీకు అర్థమైందా అంటే సబ్జెక్ట్ చాలా పెద్దదండి చెప్పలేము రెండు సంవత్సరాల వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళు తప్పు చేయలే ఆ తప్పు చేసింది ఆ సోల్ ఈ బాడీలో ఉండాలి ఆ బాడీలో యాక్సిడెంట్ అవ్వడానికి బదులు ఈ బాడీలో యాక్సిడెంట్ అయ్యి ఇది ఫాదర్ మదర్ చేసిన పాపానికి వాళ్ళ ఇలా చూడాలి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకన్నారే కానీ పిల్లలు చేసిన పాపం తల్లిదండ్రులకి అనలేదు అది ఎందుకంటే తల్లిదండ్రులకి ఏమన్నా మంచి చెడు జరిగితే పిల్లలు అంత రియాక్షన్స్ ఇవ్వరు కానీ బిడ్డలకి ఏమన్నా జరిగితే తల్లిదండ్రులు ఓకే లాజిక్ అర్థమైందా కాబట్టి వీడు చేసిన పాపం పిల్లలకి ఇస్తాడు ఇది చాలా మంచి సబ్జెక్ట్ అండి ఇది అది ఎందుకు ఇస్తారంటే వీళ్ళు క్షోభించాలి అది చూసి ఓకే ఒకటి రెండోది ఈ మదర్ ఫాదర్ బ్రదర్ సిస్టర్స్ అనేది ఇప్పుడు పెట్టుకున్నది కానీ ఈ సోలుక ఆల్రెడీ ఉన్న ఎనిమిని బట్టి లవ్వుని బట్టి ప్రేమను బట్టి ఈ జన్మలో ఈ ఈ బంధాలనే రూపంలో ఆడ ఆడ మగ గగోడ లేదా కుక్కలుగా ఎన్నో కుక్కలకి ఏసీ రూమ్ ఉంటుంది బట్ ఇంటి ఆడది ఆ కుక్కల రూమ్లో ఉంటుంది బయట ఓనరు ఇప్పుడు దీంట్లో ఎవరు కుక్క ఎవరు అమ్మమ్మ ఎవరు నాన్నమ్మ బాడీలో అమ్మమ్మ సోల్లో అది అమ్మ అమ్మమ్మ మీకు అర్థమైందా అందువల్ల ఇది అక్కడ ఇక్కడ అంటే మన దృష్టిలో మానవులు పై దృష్టిలో మానవు లేదు ఆ ఆత్మకు ఏ రూపం ఇస్తే ఏ ప్లేస్లో ఏది అనుభవించాలో అది ఆ రూపం మీకు అర్థమైందా ఆ రూపం తర్వాత బంధాలు కూడా అంతేనండి ఎన్ని జన్మల్లో ఎన్ని మోగుళ్ళు ఎన్ని తల్లిదండ్రుల్లో నాకు మీకు ఎలా తెలుసు కొంచెంలో కోతి నా తల్లి అయ్యి ఉండొచ్చు పన్నెండు నాకు అమ్మ ఉండొచ్చు నేను మొగోడి అయ్యి ఉండొచ్చు అందుకని సోల్కి ఏ రూపం లేదండి బట్ ఖచ్చితంగా మాత్రం సోల్ రిలేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ వైబ్రేషన్ తెలుస్తుందండి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది అది తెలియదు కొంతమందికి ఇదేనని తెలియదు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను అనుభవిస్తున్నాను నేను చూస్తున్నాను నాకు జరిగింది జరిగిందంటారే కానీ అది ఎవరు అనుభవిస్తున్నారు ఎందుకు అనుభవిస్తున్నారు అనే క్వశ్చన్కి వెళ్ళితే ఆన్సర్ వస్తుంది అదే ఎరుక అంటారు పెద్ద భాషలో ఎరుక కాన్షియస్గా అడుగు నువ్వు అడుగు అంటే తరచి 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 నీకు నువ్వు క్వశ్చన్ వేసుకుంటూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆన్సర్ వస్తుంది మీరు వెహికల్లా నాకు దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలింది అంటున్నారు నేనేం చేస్తాను ఎందుకు దెబ్బ తగిలావు అని అడుగుతావు రమాప్రభని అడుగుతాను నేను నువ్వు ఎందుకు దెబ్బ నేను నేనేం చేశానని తగిలావు అంటే ఎవరు అడుగుతున్నారు రమాప్రభని రమాప్రభ సోల్ అడుగుతా ఉంది సోల్ ఎప్పుడుది అప్పుడు సోల్ కాబట్టి అడిగే అడిగే సంస్కారంలో సో సోల్ ఉంది అడిగే జన్మలో ఆ సోల్ ఉంది ఇప్పుడు బాడీని అడుగుతా ఉంది నువ్వు చేసిన తప్పుకి నేను ఎందుకు అనుభవించాలని నా సోల్ నా బాడీని అడుగుతుంది ఓకే ఆ సబ్జెక్టుకు వెళితే అందరికంటే అనుభవంతో నేను చెప్పగలను మీరు అక్కడికి రాలేదు అందుకని చాలా కష్టమైంది చాలా ఈజీ మనం ఇద్దరు ఇద్దరి మాట్లాడుతున్నాం మన ఇద్దరు సోలుకు మీడియా ఎవరు ఆ సోల్స్కి సంబంధం ఉన్న ఇద్దరు సోల్స్ వాళ్ళ పేరు బిందుమ్మ మంజులమ్మ లేకపోతే మీకు నాకు సంబంధమే లేదు బట్ ఇంతమంది ఉండటంలో మన ఇద్దరం మాట్లాడుతున్నాము ఒకతను వింటున్నాడు ఒకతను పని చేస్తున్నాడు ఆ వినేది కూడా ఆ అంత సోలికి అటాచ్మెంట్లో ఉండుంటుంది పోయింది జన్మలో దాన్ని కించెత్తు భోగం అంటారు అంటే ఆ విన్నందుకు వచ్చిన పుణ్యం అప్పుడు మనమంతా కలిసి ఉన్న ప్లేస్ యొక్క స్ట్రాంగ్నెస్ ఆ బంధం ఎంతవరకు దాని రిలేషనే ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు వచ్చిన ఫీలింగ్ ఫీలింగు ఆ అప్పటికి శరద్ బాబుది కానీ శోభన్ బాబుది అందరిది కూడా మీరు ఇప్పుడు తీసుకుంటే అన్నిటి కూడా ఆ పీరియడ్కి అవి అవి మనం అనుభవించుంటాం నిన్ను నేను దెబ్బ కొట్టడం నేను ఇప్పుడు దెబ్బ తినడం నిన్ను నా కళ్ళం పెట్టడం నాకు ఇప్పుడు వాళ్ళిద్దరు పేర్లు పూరి బాబు నాగార్జున బాబు పెట్టారు ఏంటి సంబంధము అది సోల్ సంబంధం భౌతిక సంబంధం కాదు మన అంటే మనిషి చావును బట్టి వాడి గుణాన్ని చావు రోగాలు భార్య భర్తలు అని అంటున్నారు ఒకటి అంటున్నానండి భార్య ఎక్కడో ఉంటుంది భర్త ఎక్కడ ఉంటాడు నమ్మకంతో తప్ప మీరు మీరేమన్నా ప్రూఫ్ చేయగలరా ప్రూఫ్ చేయగలరా ఒక నమ్మకం బట్ అదే మొగుడు ఏం చేస్తున్నాడు వేరే దేశంలో ఉంటే ఇంకో దాన్ని ఉంచుకుంటున్నాడు అంతా ఉడికిపోయి ఒళ్ళలో శక్తి అంతా పోయిన తర్వాత అంతా పాడైపోయి ఇక్కడ పెళ్ళాలకు మొగుళ్ళకో పనికిరానప్పుడు తిరిగి వస్తారు వాళ్ళు మరి ఇది వీళ్ళు చేసిన పాపమా వాళ్ళ కర్మలా ఇట్లా ఎంటుకుంటూ పోయామనుకోండి దానికి ఎండ్ అనేది ఉండదండి ఎండే లేదు ఆధ్యాత్మిక చిన్న విషయం కాదండి పెద్ద తెలిసిందనుకోండి ఉండము ఆ ఉండకుండా ఉన్నవాళ్ళే రామకృష్ణులు రమణ మహర్షులు బాబుని వెళ్ళి తెలిసిపోతే ఉండమండి దాన్ని అవధూతలు అంటారు వాళ్ళు పీధించారు ఉచ్చలు అవుతారు బట్ అది మీకు అలా కనపడుతుందే తప్ప వాళ్ళకి అది అమృతమే నేను అవన్నీ ఎక్కువ చూశానండి నా లైఫ్లో చాలామంది అవతూ తనది ఇన్సిడెంట్లు నాకు బాగా ఎక్కువ జరిగింది కాబట్టి నేను నమ్ముతాను కాదు నమ్మి తీరాలి నేను నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను నమ్మకపోతే ఇంత శక్తిగా మీతో నేను మాట్లాడి అది ఎట్లా అంటే అది మీరు అనుభవించిన ట్రై చేయండి మీకు కనపడుతుంది నేను ట్రై చేయండి నాకు కనపడు ఉందండి నాకు తెలుసు నేను చూస్తున్నా ఎవ్రీ చెక్ మీతో నిలబడుకొని మాట్లాడుతున్నది కూడా సోలు సోలు ఒక ప్రభావమే లేకపోతే రమాప్రభం నిలబడదు రాదు మీ దగ్గరికి ఏంటి రమాప్రభుతో ఏం సంబంధం మీకు రమాప్రభు అనే పేరుని మీరు వాడుకుంటున్నారు నా సోల్ మంచిది కాబట్టి మీ దగ్గర నిలబడ్డా అంటే సోల్ సంబంధం ఉంది కాబట్టి మీతో నిలబడ్డా రమాప్రభుగా అయితే టీఎన్ నరేం బాబు నాకు ఏమైనా పది లక్షలు ఇచ్చి తీసుకుంటున్నాడా కాదు మీ క్రెడిట్ అక్కడ మీ క్రెడిట్కి నన్ను వాడుకుంటున్నారు వాళ్ళ క్రెడిట్కి ఇది ఎందుకు వంద సార్లు చెప్తున్నానంటే తెలియాలని చెప్తున్నాను నేను కాదు అని చెప్పడానికి చెప్పాను ఎట్లయితే చెప్పను సారీ అండి రేపు పెట్టుకుందాం రండి అంట మెటీరియల్ మీద ఉంటే అది లేదు కాబట్టి చెప్పి చూపిస్తున్నా మీకు తెలియాలి మీరు హట్ అవ్వాలి మీరు సిగ్గుపడాలని చెప్తున్నా అంటే నాకు తెలుసు అనేది నీకు తెలియాలి మేము ఫుల్ కాదు అందుకని సోల్ ఇస్తుండే హండ్రెడ్ పర్సెంట్ ఉంది సోల్ అంటే ఏంటండి ఆత్మ ఉంది పునర్జన్మ ఖచ్చితంగా ఉంది అమ్మో అమ్మ మోహ మనసు అనేది నాకు జరుగుతూ ఉంది అట్లా అందువల్ల మధ్యలో వచ్చి పోయేటివన్నీ తీరిపోతున్నాయి ఎప్పుడుదో 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 కట్ అవ్వడానికి ఆ సీను ఐదేళ్ళు మూడేళ్ళు రెండేళ్ళు మూడు నెలలు అని బంధాలు ఉంటాయి అది బిడ్డ రూపంలో ఒక నెల బిడ్డే ఉంటుంది కడుపులో చచ్చి పుడుతుంది అది చేస్తుంది అంటే ఆ లాస్ట్ మినిట్లో దానికి అక్కడ తప్పించుకున్నది తర్వాత బిడ్డలు కొంతమంది పుడతానే ఐదేళ్లలోనే ఆ సాంబవి అమ్మవారు అని కూర్చుంటారు మళ్ళీ చూస్తే అది ముందు కొడుతూ ఉంటుంది పదకొండేళ్ళకి ఎందుకని ఆ పోయిన టైంకి దా అది భక్తిలో ఉండుంటుంది అక్కడ ఆ పీరియడ్ అయిపోయింది అలాగే పుట్టేటప్పుడు పరమ భయంకరంగా పుడతారు నిజంగానే మహర్షులు అవుతారు అందుకని ఇవన్నీ మీరు చూస్తేనే మీకు తెలిసిపోతుంది చూడండి అన్న అది ఉందండి ఎంతో భక్తిగా ఉన్నవాళ్ళు పడ్డారంటే మాత్రం గజ్జి వాళ్ళు ఇంకా లెప్పర్సీ ఫస్ట్ హాఫ్లో ఎవరు మీ ఫస్ట్ హాఫ్లో ఎవరు బెటర్గా ఫస్ట్ హాఫ్లో ఎవరు భక్తిగా ఉంటారో వాళ్ళందరూ సెకండ్ గజ్జి కుక్కలే హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తా ఫస్ట్ హాఫ్లో ఎవరెవరు ఊపర్గా చది అంటారో వాళ్ళంతా డిమోషనల్గా వచ్చేస్తారు క్వశ్చన్ లేదు క్వశ్చన్ లేదు మీరు కావాలంటే నా తర్వాత చేసుకో మీదేంటి మీ ఫస్ట్ నా ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ జాలీ నేను నేను ముందు నుంచే కొంచెం వెతుకులు అటు ఉంది నా నాకున్నా ఇప్పుడు గుర్తు చేసుకుంటే నాకు చాలా ఉన్నాయి చెప్పాను కదా దర్గాకు వెళ్ళినా శ్మశానం వెళ్ళినా ఏవో కొన్ని కొన్ని ఉండేది అంటే జ్ఞాపకం తెచ్చుకుంటే అక్కర్లే నాకు ఉంది ఎంత మొత్తం డెబ్బై ఏళ్ళే కదండీ మళ్ళీ మళ్ళీ అదంటే ఏడు వందల సంవత్సరాలు కాదు కదా సెవెంటీ ఇయర్స్ అంటే పెద్దవే ఇదేం కాదు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి సినిమాలు చేస్తున్నాను కదా ఓకే అందువల్ల అదే లసోలు మాత్రం ఉందండి అందుకనే నేను అడుగుతాను దేవుడు గురించి మాట్లాడడం ఎందుకు అంత అరగతి ఉందా మనకి రెండోది భక్తి చెప్పడమా ఉండటమా అని అందుకే మిమ్మల్ని అడిగా భక్తి ఉండేది ఆ భక్తి నీ మీద ఉండొచ్చు అతని మీద ఉండొచ్చు అసలు దేవుడు నీ నీకు ఏం తెలుసు దేవుడిని కనిపెట్టినంత గొప్పవాళ్ళమా మనము అది చెప్పండి నువ్వు అన్నం పెడితే నువ్వు దేవుడు అని విశ్వసించు అది దేవుడు నేను ఇక నీళ్ళు ఇస్తే థ్యాంక్స్ దేవుడు ఇప్పించాడు అంటాడు అంటే ఏంటి దేవుడు ఇవ్వలా నా రూపం ఎన్నుకొని నీకు నీళ్ళు ఇప్పించాడు వెంటనే దేవుడు అంటావేంటి దానికి అలంకరించేది నీ డబ్బు దానికి బట్టలు కట్టేసి మా ఊరు అమ్మవారు బాగుందంటా అంటే పక్క ఊరు అమ్మవారు వేరేనా ఒక అమ్మే ఉంటుంది ఇన్ని అమ్మలు ఎక్కడిది ప్రకృతిలో ఇన్ని ఫాదర్స్ ఎక్కడిది అంటే రియల్ లైఫ్లో ఒక పదిహారు నాన్నలు పది అమ్మలు ఉంటే దేవుడు కూడా పది 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 మా అమ్మ బాగుంటుందండి ఫేమస్ అంటే సినిమాస్తారా దేవుడు సినిమా స్టారా ఏంటండి డ్రామా అన్నీ మూర్ఖుల బాగా తిండి ఎంత పెట్టడము దాన్ని డెకరేషన్ చేసేసి దేవుడు అంటే నీ డెకరేషన్ చూపిస్తున్నావా లోపల ఊపిరాడకుండా చస్తున్నారు దేవుళ్ళు ఉత్త కొండ దేవుడు శివుడు ఆయన మీద మొత్తం పారేస్తున్నారు బాబా భిక్షం ఎత్తుకునేవాడు పాపం ఆయనకు లంగోట కూడా బరువు అని ఆయన పట్టుకొని కిరీటాలు పెట్టి చిలుడీలో మొత్తం పూచి పారేశారు ఏంటంటే అంటే మీరు అక్కడ పాప అన్న అక్కడ వేసి ఆయన బరువు ఇస్తున్నారే తప్ప మీ పుణ్యాన్ని ఏమి ఇస్తున్నారు మీ పుణ్యాన్ని ఇస్తే నీ ఎంగిలి అక్కడ పెట్టానము శబరిబెట్లా రాముడికి ఆధ్యాత్మిక ఎంత మొదలెడితే మొదలెడమో తను నేను ఖచ్చితంగా చెప్పగలండి నాకు పబ్లిక్ మాకు ఏమంటారు దాన్ని మీ లౌకిక భాష నాకు రాదండి ఆ లౌకిక భాషలో ఏముంది సూపర్గా జాలీగా సినిమాలు లైక్ చేశాను బాగా ఎంజాయ్ చేస్తా ఎవ్వరికీ భయపడలే ఇండివిజువల్గా ఉన్నా అందుకే నేను హ్యాపీగా ఉండగలుగుతున్నా నేనేం దొంగతనం చేయలే ఎవరు ఫ్యామిలీని ఏమర్చలేదు నా ఇంట్లో నా ప్లేస్లో నేను లక్షా తొంభై చేస్తా నువ్వెవడబాయి అడగడానికి నన్ను నీ ఇంటికి వచ్చినప్పుడు అడుగు నా ఇంట్లో వచ్చి ఉండి నా ఇంట్లో తిన్నవాళ్ళు నేను బ్యాడ్ గుడ్ అని చెప్పడానికి సిగ్గును అర్హత ఉండద్దు మీకు ఎవరినైనా చెప్తున్నా మీకు అర్థం చేసుకోండి ఎవరినని అందరినీ కలిపి చెప్తున్నా నా ప్లేస్కి నువ్వు వచ్చావు నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో నువ్వు కెమెరాలు తీసుకొని రూమ్లో దాని గురించి నా బ్యాడ్ గుడ్ అని చెప్పడానికి నేను అలో చేశాను కాబట్టి కదా తెలుసు నీ ప్లేస్కి నేను వచ్చి చేస్తే అప్పుడని చెప్పు బ్యాట్ ఇట్లాగే ప్రతిదానికి ఉంటుంది అది నేను అడిగాను అడిగాను ఓపిక్గా ఉన్నాను ఆ ఓపిక అనేది నా జన్మ సంస్కారం ఆ సంస్కారం ఎందుకు వచ్చింది ఈ ప్లేస్లో ఇంత హ్యాపీగా నిలబడి మనం మాట్లాడాలనే ఒకటి ఉంది నాకు ప్రాప్తం ఆ ప్రాప్తానికి ఇన్ని నెట్వర్క్ అనమాట ఆ నెట్వర్క్కి నేను ఎన్ని త్యాగం చేసి ఉండాలి ఎంత ఓర్చుకొని ఉండాలి ఎన్ని ఆశలు ఎవరు ఉండాలి మీరు చెప్పండి ఊరికే వస్తుందండి అది నెట్వర్క్ కరెక్ట్ నాకు తెలిసినంత వరకు ఫిలిం నగర్లో ఫిలిం నగర్లో చాలా భాగము మీరు అప్పుడు కొని పెట్టుకున్నారు అది మళ్ళీ మీ చేతి దాటిపోయింది చాలా భాగం కాదు కానీ ఫస్ట్ ఫస్ట్ కట్టేది మాత్రం నేనండి సెవెంటీ ఫోర్లో నేనే కట్టా చెప్పాను కదండి అక్కడ ఉండి ఇక్కడ కొన్న వాళ్ళలో పెద్ద ఆర్టిస్ట్ అప్పుడు నేను ఇది ఎట్లా మిస్ అయిందో ఇక్కడ వాళ్ళందరూ ఒక గ్రూప్ తయారై కొత్త వాళ్ళందరూ రాజుబాబు నాలాంటి వాళ్ళందరూ కొంచెం దాని సైడ్ పోలేదు మైండ్ అందువల్ల కొంచెం ఓకే చేశారు తర్వాత దాని అదే డబ్బులు అందరూ కట్టారు ఇల్లు చిత్రపురి దానికి నేను డబ్బులు కడితే అది కూడా నాకు చేసారండి చీటింగ్ అది ఎందుకంటే అవును హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చీటింగ్ ఎలా తెలిసిందంటే దాని ప్రైజ్ ఎక్కిన తర్వాత వద్దనుకునే వాళ్ళు అప్పుడు ప్రైజ్ సగం ఇచ్చారు ఎంత కట్టారు మీరు ఇప్పుడు పద్నాలుగు లక్షలు కట్టామనుకోండి పద్నాలుగుకి యాభై అయింది అనుకోండి కనీసం ఇరవై ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ఉన్నారు అందరికి నాకు ఇవ్వల వన్ అవర్లో నాకు నా డబ్బులు ఇచ్చేశారు అంటే నాకు అడిగేవాళ్ళు లేరు చెప్పేవాళ్ళు లేరు ఓకే అట్లా తీసుకున్న డబ్బులు ఇవన్నీ కట్టింది ఆ ఫ్లాట్ అది కొన్ని లేదండి బాగా మోసం చేశారు హైదరాబాదులో ఎవ్వరూ లేకపోయినా కూడా ఒక ఐదారు మంది గ్రూపులు మాత్రం కొన్ని వందల మందిని అమర్చారు ఎవరిని అడుగుతారండి మీకు మీకు అర్థం కాలే అడగలేను కాబట్టి వాడు చేశారు ఓకే ఎవరు ఎవరికి చేస్తారండి అడగలేని వాళ్ళని చూసే చేస్తారు మరి అడగగలిగిన వాళ్ళకి ఇచ్చారుగా అర్థమైపోతా ఉంది ఓకే ఓకే ఏం చేసుకుంటారండి అండి లోపల ఏం హ్యాపీగా ఉన్నారు బిడ్డలు ఉంటే భార్య లేదు భార్య ఉంటే మొగులు లేడు మొగుడు ఉంటే చూడారు ఏమి హ్యాపీగా ఉన్నారు చెప్పండి చెప్పండి రిజల్ట్ అదే చోల్ని చట్టాన్ని ఎన్ని కోట్లుంటేమండి నువ్వు హ్యాపీగా నిద్రపోగలుగుతున్నావా ఊరికే పైన వాగుతున్నారు వద్దులే ఊరు అమ్మా నీతో మాట్లాడితే ఇంకా చాలా విషయాలు మాట్లాడవచ్చు రోజులు రోజులు ఇంకా చాలా విషయాలు నిజంగా ఉన్నాయి బట్ ఇంకా వెళ్ళిపోవాలి మళ్ళీ ఒకసారి మంచి టాపిక్స్తో నాకు ఇంకా మాట్లాడతా అంటే ఇది కాకుండా లౌకికం లా కాకుండా నాకు నా నా లోపల ఉన్నవి చెప్పాలనే ఆశ నా అనుభవాలు అంటే నేచర్కి నాకున్న అనుభవాలు నాకు ఇష్టం అది అది తిరుపతిలో ఒకసారి తప్పకుండా తప్పకుండా ఒక ఒక పది మంది ఉన్నారు ఆ పది మందిలో ఈ సబ్జెక్ట్ కూడా పెట్టండి నేను పోయిన తర్వాత ఈ సబ్జెక్ట్ కూడా రమా ప్రభ అనేది అట్లా తప్పకుండా అర్థమైంది ప్లాన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం అడగలేకపోతున్నా ఏదో ఇది వాగడమే చెప్పడం వేరే ఉంది అది మాత్రం నాకు మీరు అవకాశం ఖచ్చితంగా నేను ఖచ్చితంగా అప్పుడు మన బాగా థ్యాంక్స్ బిందు గారు మంజుల నాయుడు గారు బిందు మంజమ్మ అంటే జనాలు కన్ఫ్యూజ్ అవుతారు బిందు మంజునాథ్ నాయుడు గారు అని అండి నేను చెప్పండి మీరే చెప్పండి థ్యాంక్స్ అమ్మా బిందు నాయుడు గారు అండ్ మంజులా నాయుడు గారు ఓకే అమ్మా పొద్దున్నే పొద్దున్న లేస్తే నాకు మీ దగ్గర నుంచి ఒక ఏంటి సాయిబాబా బొమ్మ వస్తుంది వాట్సాప్ లో వచ్చిందా నాకే కాదు అంతే మళ్ళీ పెట్టుకోవాలి పొద్దున్న లేస్తే సాయిబాబా బొమ్మ వస్తుంటుంది ఏంటి సాయిబాబా అంటే మీకు అంత ప్రత్యేకమైన అదేమి లేదు ఎవరినో ఎవరిని నమ్మాలి తర్వాత ఇది చాలా పెద్ద సబ్జెక్టు ఇది నమ్మడం అదేం కాదు కానీ అంటే దేవుడి నమ్మకం అనే తీసేస్తే మీరు సోల్స్ నమ్ముతారు కదా బంధాలు నమ్ముతారు కదా రుణ బంధాలు నమ్ముతారు కదా పోయిన జన్మలో అనేది నమ్ముతారా నాకుంది నమ్మకం మొగ తేడా ఉండదు ఆత్మలు ఏ రూపంలోన మన కర్మాన్ని బట్టి ఇప్పుడు ఉంటారు అట్లాగే మన దే భక్తి కూడా ఆ జన్మలో ఏ గురువు దగ్గర మనం ఉండుంటామో ఏ ఏది మనం చేసి ఉంటామో దానిదే వస్తుంది మనకి ఇప్పుడు చివుడు చివుడు ఒకరు అన్నారు అనుకోండి ఆ ఇదిలో ఉండుంటారు వాళ్ళు ఆ ఆ జన్మ పరంపరలో అట్లాగే నాకు చిన్నప్పటి నుంచి దర్గా అంటే వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది నాకు తెలుసు అది తర్వాత మీ నమ్మరు ఎక్కువ శ్మశానం ఇదంతా పడుకుంటారు షూటింగ్లకి వెళ్తే అందరు సినిమా పార్టీలకి వెళ్తే నేను వెళ్తా అక్క కూడా ఏం చేస్తుంది చావత్రిక ఎక్కువ ఆవిడతో వెళ్తాడు అవుట్డోర్లకి పెద్ద షావుకారులు ఉంటే వాళ్ళ ఇంటికి పోదు మేమిద్దరం ఏం చేస్తామంటే వాళ్ళ ఇంటి డ్రైవర్ ఇళ్ళకి వాళ్ళ ఇంటికి పని వాళ్ళ ఇంటికి భోజనానికి వెళితే వాళ్ళు మట్టి అంత కొండలా కుప్ప వేసేసి మా ఇద్దరిని కూర్చోబెట్టి చుట్టూ ఒక రెండు వందల మంది కూర్చొని మా కుండలు అన్నం పెడతారు అది ఆవిడికి ఇష్టం ఇది సావిత్రమ్మకి ఈ ఇన్సిడెంట్లు ఎవరికి తెలుసు అట్లాగే దేవుడిది కూడా పరంపరగా ఉండేది వస్తుంది దేవుడు కాదండి అది మన వైబ్రేషన్సే దేవుడు మీ థాటే దేవుడు అట్లాగే తపస్సు ఏదో ఏదో బ్రీతింగు అదేదో అంటారు బ్రీతింగ్ మెడిటేషన్ మెడిటేషన్ అంటే చాలా కష్టం అండి అది కొన్ని వందల వేల సంవత్సరాలు చేసిన వాళ్ళకి ఒక సెకండ్ ఆగదు వీళ్ళు చేస్తుంది ఆ భక్తి కాదండి నేను అడుగుతా మీరు మెడిటేషన్ ఎందుకు చేస్తారు హెల్త్కు మంచిది అని కొంతమంది మైండ్ ప్రశాంతంగా ఉంది మీ బుద్ధే బాగలేనప్పుడు మైండ్ ఎక్కడ ప్రశాంతంగా ఉంటుంది నీ బేసిక్ థాట్ ఇది బాగలేదు నువ్వు మూడు నిమిషాలు కూర్చున్న వెంటనే మహర్షి అయిపోతావా లేస్తానే వండి కొడతావు లేస్తానే వీడు కడుపు కొడతావు లేస్తానే మోసం చేస్తావు లేస్తానే దొంగతనం చేస్తావు ఇలా ఇట్లా ఉన్నప్పుడు ఇలా కూర్చుంటే వచ్చేస్తుందా బ్రీతింగ్లో లోపలే రోగం ఉంటే బ్రీతింగ్ ఎక్కడొస్తుంది అడ్డు అనేది నా బేసిక్ అలా అనుకోని అనుకోని అనుకున్నప్పుడు నాకు కొన్ని ఇన్సిడెంట్లు జరిగింది అది జరిగింది నేను చూసా అందువల్ల నాకు ఓకే వైబ్రేషన్స్ ఉన్నాయి చెప్పండి చాలా చాలా ఫస్ట్ నాకు ఎయిటీ ఫైవ్లో యూట్రెస్ తీశారు ప్రెగ్నెంట్గా ఉంటే స్టార్టింగ్ బాబా కనపడ్డం అంతకుముందు ఎవరో ఒక ఫ్రెండ్ చిన్న ఫోటో ఇచ్చింది ఇచ్చిన పదిహేను రోజులకే ఆయన చరిత్ర వచ్చింది పాత ఆ టైంకి ప్రెగ్నెంట్గా ఉన్నా ఆవిడ ఏమైంది ఆపరేషన్ చేస్తే మీరు నంబరండి సేమ్ సిస్టరు ఆ ఫోటోనే పైన ఉంది ఫ్యాడ్ అవుట్ అయ్యి అది రూమ్లో పెట్టాము ఫోర్ థర్టీకో ఫైవ్కో నన్ను ఆపరేషన్కి తీసుకెళ్తున్నారు ఒక దీపం పెట్టింది ఆవిడ ఎవరి ఆ పాప బాబా దగ్గర రూమ్లోంచి స్ట్రెచ్చర్ ఇలా తిప్పుతున్నారు ఎందుకో ఇలా తిరిగితే ఫోటో వస్తూ ఉందండి నాకు సినిమాలో వచ్చినట్టు ఇట్లా చేరు ఫోటో వచ్చినట్టు ఇలా వస్తూ ఉంది ఫోటో ఏంది ఫోటో నడిచి వస్తూ ఉందా లేకపోతే నాకు మత్తు మందికి అప్పుడు ఇవ్వలేదు కదా ఇంకా వెళ్ళలే ఆపరేషన్ ప్రశ్న ఫోటో వస్తూ ఉంది ఫోటో వస్తుందని ఇలా తిరిగితే పది దీపాలు ఉన్నాయి ఆ ఫోటో ఉన్న ప్లేస్లో ఫోటో ఉన్న ప్లేస్లో ప్లేస్ ఖాళీగా ఉంది ఫోటో నాకు వస్తూ ఉంది కింద పది దీపాలు ఇది ఇమాజినేషనే కాదండి మార్నింగ్ ఫోర్ థర్టీకి మీకు అర్థమైందా చెప్ప సినిమాలు వస్తుంది కదా ఫోటోలు అలా వస్తూ ఉంది దీపాలు పది ఉంది ఇది భక్త వైబ్రేషన్ అనే పెద్ద మహాభక్తులు అలా పతివర్త అంటే అది కాదు కదా దానికి దీనికి సంబంధంలా జరిగింది అంటే అప్పటి నుంచి అప్పుడుది ఆ జన్మది మనకి స్టార్ట్ అవుతూ ఉంది మనం అది గమనించే మెచ్యూర్డ్లో కానీ టైంలో లేము అప్పుడు కొంచెం 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 కొంచెంగా మనకి ఈ స్టేజ్కి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు అవన్నీ గ్యాదర్ చేస్తే ఇప్పటి కోసమే అప్పుడు జరిగింది అవి ఒకటి రెండోది దేవుడు భాషలో అంటే సాంస్కృతి భాషలో పన్నెండు గడియలు ఒక గడియ పన్నెండు సంవత్సరాలు అది అందరికీ తెలుసు శాస్త్రాలు తెలిసిన వాళ్ళకి మీకు అర్థమైందా ఒక గడియ పన్నెండు సంవత్సరాలు పన్నెండు గడియ నూట ఇరవై సంవత్సరాలు లెక్క అంటే మన జీవితం మొత్తం కలిపితే నాలుగైదు గడియలే వాళ్ళ లెక్కలో అందుకని గడియలో జరిగిపోయింది ఆ ఫోటో కనపడము నేను ఇక్కడికి రావడం మీకు అర్థమైందా అంటే నీ లోపల ఎన్ని అప్పుడు అది కాకుండా మనము ఆయన్ను పట్టుకోవడం వేరు ఆయన అంటే ప్రకృతిని ఒక దేవుడు ఎవరో ఒక దేవుడు వాళ్ళు మనవల్ని పట్టుకోవటం వేరు మనం పట్టుకున్నాం అనుకోండి భక్తికో భయానికో ఆశకో లంచానికో అదృపాస్తే నాకు లక్ష కొబ్బరికాయ కొడితే నాకు గట్టి అంటారే అది మనం పట్టుకోవడం పూర్వజన్మ సుకృత ప్రకారం ఏదో ఎక్కడో కొంచెం మంచి చేసి ఆళ్ళు పట్టుకున్నారనుకోండి ఇంకా వదిలే ప్రసక్తే లేదు చిన్న తప్పు చేసిన వెంటనే పనిష్మెంట్ దెబ్బ తగిలేస్తుంది నాకు చిన్నది మీ గురించి చిన్న తప్పు నేను అనుకున్నా వెంటనే నాకు దెబ్బ తగులుతుంది అంటే వాళ్ళు పట్టుకున్నప్పుడు అంటే మనకంత ప్రొటెక్షన్లో దగ్గర ఉన్నాం అప్పటికప్పుడే కొట్టి సరి చేస్తున్నారు అదే మనం పట్టుకున్నాం అనుకోండి నువ్వు వంద లంజతనం చేసినా వంద మట్రలు చేసినా వంద సునామీలున్నా తొక్కడాలున్నా దేవుడు ఏమి చేయడు సూపర్గా రాసుకుంటా వస్తాడు లేపాడు అనుకోండి ఇంకా అట్లా ఇట్లా లేపడు ఇది నాకు నమ్మకం ఉంది నేను చూస్తున్నా మీకు అర్థమైందా ఆ పనిష్మెంట్ ఇంకా తిరగదు అందుకనే మీరు ఆ టైంలో సక్సెస్ గెలిచారు అనుకుంటారు చాలా తప్పండి నేను చూ నేను అడుగుతా బాబాని బాబాని నేను నిన్న నమ్ముతున్నా నేను మంచిదన్నో చెడదన్నో నాకు తెలియదు కదా ఉన్న నమ్ముతున్నా బట్ వాళ్ళు ఇలాగే ఉన్నారు వీళ్ళు ఇలాగే ఉన్నారు నాకు ఏదైనా చెప్పవా లేకపోతే వేస్ట్ కదా నీ దగ్గర ఏదో అన్నీ పోగొట్టుకొని సాక్రిఫైస్ చేసి మంచిదానిగా ఏదో నలుగురు కాకా పట్టుకుంటాను కాళ్ళు పట్టుకుంటాను ఏదో వ్యాపారం చేస్తే రెండు రూపాయలు వస్తుంది ఏ రాజకీయంలోనూ వెళ్ళి నన్ను కుర్చీలో కూర్చోబెడితే నాలుగు రూపాయలు ఇస్తానని పచ్చిగా అడుగుతా మీకు అర్థమైందా ఆ టైమే కరెక్ట్గా అరగంటలో ఒక సినిమా ఇస్తాడు నమ్ముతారా మీరు ఆ టైంలో ఎవరో ఒకరు అమ్మ నీకు ఇవ్వాలని ఉందని చెప్పి ఒక యాభై ముప్పయో పెట్టేసి వస్తారు నమ్ముతారా మీరు నమ్ముతారా మీరు నమ్మాలి లేకపోతే నేను ఉండను ఇక్కడ అంటే ఎవరికి జరిగే ఇన్సిడెంట్ వరకు జరిగితే భక్తికి ఇంటెలిజెన్స్కి ఇంట్లో మీకు అర్థమైందా ఇంటెలిజెంట్ అంటే చాలా తెలివి ఇంట్లో అంటే జ్ఞానం మీ అలాగే భక్తి వేరు ఉపన్యాసం వేరు ప్రవర్చనాల్లో చెప్పడం వేరు నీ బిహేవియర్ పర్సనల్ గుణం వేరు దానికి దీనికి సంబంధం అందుకే కొంతమంది గురించి అడిగా ఓ భక్తి ఎందుకు చూపిస్తారండి భక్తి చూపించేదా ఉండేదా ఉండేది మరి ఎందుకు చూపిస్తున్నారు దానికి సమాధానాలు లేవండి సమాధానాలు ఒక తల్లి చూపించే వరకు మీ తండ్రి గ్యారంటీ అండి పచ్చిగా అడుగుతున్నా అంతే తల్లిని నమ్మకం పుట్టావు కాబట్టి మీ ఫాదర్ ఎవరు రిజంబులన్స్ ఉంటే ఓకే లక్కీ లేదనుకో మేనమం మీరు దోషేస్తారంటే మేనమంలా పుడతాడు ఎవడన్నా ఏమన్నా అర్థం ఉందా అండి ఇట్లా కొన్ని కొన్ని అన్ని మన సదుపాయాలకి మన కంఫర్ట్కి పెట్టుకున్నాం నిజమేమిటి ఏం వద్దండి ఈరోజు నిన్న వచ్చే ఎలా ఉంచారో అలా ఉండండి చాలు అంటారండి ఈరోజు హ్యాపీగా ఉన్నారో ఉండండి రిచ్గా పెట్టారో ఉండండి నీ క్రెడిట్ అంటా మరి చిన్నప్పటి నుంచి లేని క్రెడిట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది చిన్నప్పటి నుంచే నీకు తెలివి ఉంటుంది

ఏ హిమాలయకు వెళ్ళక్కర్లా నా కొండ ఉంది నా చెట్లు ఉంది ఎక్కడికి పోయినా ఇదే నీ ఇంత పర్సనాలిటీ ఎక్కడ కూర్చున్నా చెట్టు దగ్గర కూర్చోవాలి నాకు వయసు అయింది షుగర్ ఉంది నాకు గంజి తాగితేనే డైజెషన్ అవుతుంది కాబట్టి దానికి నిన్ను నేను కాకబట్టక్కర్లా నాకు బిర్యానీ వద్దు ఫైవ్ స్టార్ వద్దు ఆరు అవుతే నా సీరియల్ నా టీవీ హ్యాపీగా ఉన్నా నాకేం కావాలి ఇంకా అంటే ఆ పరిస్థితిలో నా మైండ్ నా ప్లేసు పెట్టాడు మీరెవరండి నన్ను బెదిరించడానికి ఇంకా నాకు ఆల్రెడీ నాకు ఉన్నది చాలు అన్న హెల్త్ ఇచ్చాడు ఏజ్ ఇచ్చాడు మీరు మంచిగా ఒక పదివేల రూపాయలు యాభై వేల రూపాయలు చీర పెట్టినా నేను ఎన్ని రోజులు కడతానో నాకు తెలీదు ఇచ్చిన రే పది పది నిమిషాలకే పోయానంటే రమాప్రభకి ఇచ్చాను వాళ్ళు ఇంట్లో వాళ్ళు కట్టుకున్నారే అయ్యో అని వాళ్ళు చచ్చిపోయా కూడా తిట్టుకుంటారు ఇచ్చేవాళ్ళు ఇది లాజిక్ ఇది లాజికా కదా చెప్పండి లాజిక్ ఇది ఫ్యాక్ట్ అండి అందువల్ల అన్నిటికంటే నాకు తెలిసింది ఫస్ట్ చెప్పా ఒకటి కర్తసి విశ్వాసం నమ్మకం విశ్వాసం రెండోది తృప్తి ఈ రెండు ఉంటే అక్కర్లేదు ఇన్సిడెంట్ చెప్పారు నాకు ఏది మంచం విరిగి పడ్డారని మంచం విరిగి అట్లా లక్షలు జరిగిందండి మా బాబాది అట్లా ఒకటి రెండు చెప్పలేనండి ఒక్కొక్క ఒక్కొక్క ఇన్సిడెంట్లో ఒక డైవర్స్ అయిన కొద్ది రోజుల తర్వాత ఒక ఇల్లు కొన్నాము అది ఫుల్గా బ్యాడ్ వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ తెలుస్తూ ఉంది అందరికీ కనపడుతూ ఉంది నాకు మాత్రం పడుకొని ఉంటే మా బాబాది కఫ్ని ఉంటుంది కదా ఇలా వెళుతూ ఉందండి ఇలా పది గంటలకి నైటు ఎక్కువసేపు కదా ఇలా అంటే నడుస్తున్నాడు కాపల నాకు పది పదిన్నరకే కళ్ళు తెరిస్తే ఎక్కడ క ఆగిపోతుందని కళ్ళు మూసుకొనే ఉన్నా మళ్ళీ రెండు గంటలకు పడుకుంటా రెండు వరకు అట్లా ఒక అట్లా ఒక ఐదారు రోజులు ఆ తర్వాత నాకు ఎక్కువ కళలో అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ మా నాగార్జునుభావం వస్తారు ఎక్కువ జనరల్గా ఒకసారి అదే చెప్తున్నాం మీకు ఒకసారి కళలో అన్నపూర్ణమ్మను నాగేశ్వరరావు గారు ఒక పెద్ద స్టేజ్ ఆ స్టేజ్లో కూర్చున్నారు ఫుల్ స్క్రీను అది ఒక వందకు వంద అడుగులు ఉంటుంది వైట్ స్క్రీను ఎక్కువ పాలు వస్తూ ఉంది పాలు లోపల నుంచి పాలు లింగం ఉంది భక్తి లేదు లేదంటేనే లింగం ఉంటుంది ఆయన దగ్గర ఎప్పుడు ఆ లింగం ఉంది బాబు ఏం చేస్తున్నాడు నన్ను నగేత్రుడు బాబు పైకి ఎత్తుకొని తిప్పుతున్నాడు ఇట్లా అక్కడ నుంచి వాళ్ళిద్దరు స్టేజ్ నుంచి ఒరే ఒరే అంత ఎక్కువగా తిప్పకు పడిపోతుంది అంటున్నారు నేను అడుగుతున్నా కట్ చేస్తే విత్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నిన్నే పెళ్ళాడుతూ వచ్చింది అంటే లింక్ అని చెప్పాల అది లింకు మనం పెట్టుకోవాలి మరి అదే రూపం ఎందుకు పిలవాలి మీకు అర్థమైందా అప్పుడు కల్లో ఆర్టిస్టులు టెక్నీషియన్స్ వస్తే దేవభాషలో పాత వాళ్ళు గంధరవులు అంటారు ఒక మ్యూజిషియన్ కానీ టెక్నీషియన్స్ గంధరవులు అది అది తెలుసు కదా మీకు ఎక్కువ అమితాబ్ బచ్చన్ వస్తాడు మరి అమితాబ్ బచ్చన్కి మా నాగార్జున బాబు చాలా లింకులు ఉంటాయి లైఫ్ స్టైల్ కానీ మాటలు కానీ ఆ బిహేవియర్ కానీ టేస్ట్ కానీ ఏదో నాకు కనపడుతుంది మిగతా వాళ్ళది వద్దండి అలా ఉంటుంది దానికి తగ్గట్టే ఉంటాయి మన మిగతా విషయాలు వద్దు అలా ఉంటుంది నా నా వరకు హ్యాపీగా ఉంటుంది ఒకటి అట్లాగే రజనీకాంత్ చాలా ఇష్టం నేనంటే చిన్న హెల్ప్ ఒకప్పుడు చేశాడు ఆ టైంకి అది ఎక్కువే అడగకుండా అడగకుండా అది కూడా సిగ్గుపడుతూ సిగ్గుపడుతూ అంటే ఆయన సిగ్గుపడేంత లైఫ్లో నేను లీడ్ చేసిన తను చూశాడు కాబట్టి అది ఎప్పుడో అది ఎప్పుడో ఎయిటీత్ ఎయిటీత్లో అట్లాగొకసారి వచ్చింది ఇంకొకసారి కూర్చొని ఉన్నానండి సేమ్ హౌస్లో ఒక ఆరు అడుగులు కుక్క బ్లాక్ అండ్ బ్రౌన్ మీ నంబర్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇలా వచ్చి పట్టేసిన చేతి నేను ఎలా కూర్చోంటే పట్టేసింది నొప్పి లేదు ఒళ్ళంతా జలధరిస్తూ ఉంది మెత్తగా నాలుగు పడినట్టే ఉంది పళ్ళంతా ఇలా 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 అంటా ఉంది అంటే ఆ టైంలో నేను డెత్ అవ్వాల్సింది నన్ను ఏదేదో చెయ్యాలని కూడా ప్రయత్నించారు అడిగారు కూడా నీకు పాయిజన్ పెట్టినా మేము చచ్చిపోమా అని అడిగారు తమ్ముడు అడిగారు వదిలేనైనా మీరే తీసుకోండి నన్ను వదిలే అన్న అట్లా ఆ టైంకి అట్లా పట్టుకోండి ఇట్లా అని చెప్పలేమండి మొన్న కూడా షిరిడీకి వెళ్ళ మొన్న అది పంపిస్తాం మీకు మా బాబా దగ్గరికి వెళ్తే నీ దగ్గరికి వస్తున్నాను కదా బాబా ఇల్లు మన ఇల్లు అది నేను ఒకప్పుడు నీ దగ్గరికి వస్తానని చేసి పడుకున్నాను ఇప్పుడేంటి ఇక్కడ బయట కూర్చోబెడుతున్నారు అందరూ మాట్లాడలేదు అన్న కరెక్ట్గా ఒక్కొక్క రూపంలో వచ్చిందండి చేతిలో నా మీద పడిపోయి అది ఎవరి దగ్గర ఉండదు నేను పంపిస్తా ఇప్పుడే పంపి మొత్తం అలా జరుగుతుంది అంటే ఇన్సిడెంట్లు అనేది అది తాత్కాలికమా ఇది యాక్సిడెంటా అనేది వద్దు వరుసగా జరుగుతూనే ఉంటే అర్థమేమి అట్లా ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా రిలాక్స్గా ఉన్నట్టు మీరు ఉండగలుగుతున్నారా మీకు టెన్షను కాపలా కావాలి భయము దేనికి ఒకదానికి తల ఉంచాలి ఒకదానికి అడ్జస్ట్ అవ్వాలి కాంప్రమైజ్ అవ్వాలి పార్టీ పెట్టాలి ఏందో ఇవ్వబడాలి నాకేమీ లేదు ఇప్పుడు ఇట్లే ఇక్కడ పడిపోయినా కూడా మా విలేజ్ వాళ్ళు వచ్చి డబ్బు కొడతారు మీకేందండి షామి అనేసి అక్కడ కూర్చోబెట్టి ఇద్దరు రారు హైదరాబాద్లో చస్తే మనుషులు చచ్చిపోతారండి హైదరాబాద్లో నేను ఇప్పుడు చెప్పండి గట్టిగా ఇక్కడ నలుగురు వచ్చి పాట పాడతారండి భజన చేస్తారండి నేను చెప్పా ఎక్కడ నన్ను ఎవరు ఏం చేసినా కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టే నన్ను మా బాబు నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ అంటే చెప్తున్నామ్మా అంటే అది కూడా ఒక అది కూడా ప్రాప్తమే కదండి క్రెడిట్ కాదు అది ఈ ఇలాంటి తృప్తులు మీకు ఎక్కడ ఉన్నాయండి మీ సాటిస్ఫాక్షన్లు చెప్పండి పొద్దున్న నుంచి మాట్లాడుతున్నా ఏం కోట్లు ఇచ్చారా అంటే మళ్ళీ డబ్బు కన్ను చెప్పలే నేను ఏది ఆశపడి చెప్తున్నా నేను చెప్పిన దాంట్లో అబద్ధమేం చెప్పా సగం ఏం చెప్పా ఇష్టం లేకుండా మీకేం చెప్పా మీకు అర్థమైందా అంటే ఆ మెటీరియల్ మీద జ్ఞాపక ఉంటే మీ తింత మాట్లాడను కదా అలా కలిసి అందరూ తినము కదా మరి అట్లాగే ఎప్పుడు ఉంటాను నన్ను ఎలా పెడితే నేను అలా ఆయన అనేది అంతే మగురువు గారు ఎకిరాల భరద్వాజ గారండి ఒంగోలు ఆయన సమా ఆయన వల్లే తెలుగు వాళ్ళకి బాబాని తెలుసు నేను సాక్షి ఆయన పేరు తప్ప అన్నీ ఉన్నాయండి షిర్డీలో పెట్టారు పూట లోపల ఎకిరాల భరద్వాజ గారు అంటే అందరికీ తెలుసు చరిత్ర స్టార్టింగ్ రాసిన ఆయన ప్రాక్టికల్గా నా లైఫ్ ఈరోజు నేను హ్యాపీగా ఉన్నానంటే నాకు బాబా కంటే ఎక్కువ ఆయన ఆయన లేకపోతే నాకు తెలియదు అండి బాబా అంటే దేవుడుగా కాదండి ఒక పట్టండి ఇప్పుడు మీరు నా వెలవిషల్ అంటారు వెల్విషలే దేవుడు ఇప్పుడు ఒకరు అంటారు మా అక్కే నా ఇన్స్పిరేషన్ అంటారు ఇన్స్పిరేషన్ అంటే దేవుడు కదా ఇన్స్పిరేషన్ అంటేనే దేవుడు నాకు చెప్పడం ఇంగ్లీష్ చాలా రోల్ మోడల్ అన్నా దేవుడే నీకు రోల్ మోడల్ ఏంటి నువ్వు ఇంకో రోల్ మోడల్ లేదని సిగ్గలేదు చెప్పడానికి నీకు ఇంకోరేంటి నీకు రోల్ మోడల్ నీకు నువ్వే రోల్ మోడల్ ఇంకోని అనుసరించడం ఎందుకండి స్నేహితులు అంటేనే వాడుకొని దొబ్బేవాళ్ళు అని అర్థం వాళ్లకు అనుకూలంగా మనల్ని మంచుకుంటారే తప్ప చిన్న చిన్న సహాయాలు చేసి మన జీవితాన్ని నాశనం చేసేస్తారు నేను ఎప్పుడూ ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదండి వచ్చిపోయిన వాళ్ళు తిన్నవాళ్ళు ఎమర్చిన వాళ్ళు దొంగిలించిన వాళ్ళు ఉండొచ్చు కానీ నన్ను కంట్రోల్ చేసి బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళే నా ఇష్టం నా లైఫ్ సొసైటీ అనేది నాకు లేదు నేనే సొసైటీ నాకు సొసైటీ తొక్కడా ఏంటి నువ్వు నేనే సొసైటీ నేను భయపడేంత చీన్ నీకుందా నువ్వేమన్నా రామకృష్ణ పరమహంసలా లేకపోతే ఎలా చక్రాచారా నీకు నేను భయపడడం ఏంటి నువ్వు నాకంటే పెద్ద తొక్కడా కాడు నీకు నేను భయపడడం ఏంటి మీకు అర్థమైందా సొసైటీ అంటే భయపడ్డానికి ఒక అర్హత ఉండాలి అక్కడ మీరు రెస్పెక్ట్ ఇవ్వడానికి ఒక అర్హత ఉండాలి నువ్వు కారు పొడుగ్గా కారు పెట్టుకునేదే దొంగ కారు దానికి నీకు రెస్పెక్ట్ నేను ఏంటి నా రిక్షా గొప్పది నా నడక గొప్పది రమప్రభ రిక్షాలో దిగినా నమస్తే అంటారు నువ్వు కారులో దిగినా ఇది ఎక్కడ దెబ్బ వేళ అడుగుతారు నీకు నాకు తేడా లేదు అది అండి రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది వాళ్ళు ఇచ్చేది మనం చూపించుకుంటే వచ్చేది రెస్పెక్ట్ కాదు దరిద్రంగా ఉంటుంది అవునమ్మా మీరు వస్తాను అందుకే చెప్పా రౌడీలు నేను బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళమ్మా ఈ నా కొడుకుల దగ్గర మనకి ఎందుకని నమస్తే అన్నయ్య అంటే అసహ్యం అది నీ మీద ప్రేమతో నీ మీద గౌరవంతో లేచి నిలబడితే నీ గౌరవం నేను చూసి భయపడిపోయి పోయి దండం పెడతాది గొప్పను కొట్టు ఇట్టు ఇట్టు నడుతాడు వాడు పటక్కన లేచిపోతా ఉంటాడు పైకి టొక్కన పోయి తల వెళ్ళిపోతాడు అప్పుడు ఏం చేస్తారు లేచిన నిజం కదా ఇది ఊరికే తల ఊపకండి అన్నిటికీ నుంచి అన్నిటికీ తల ఊపిచ్చు భయంతో తల ఊపితే ఎంత అవమానం అండి నీ మీద ప్రేమతో నేను రెస్పెక్ట్గా ఉండటం వీడితో గొడవలు ఎందుకులే దీంతో గొడవలు ఈ చెత్తం ఉండాలి స్నేహాలు ఇది ఇది దరి దరిద్రం అనుకో చేసేది ఒక రెస్పెక్టా నువ్వు మూడులో కూర్చున్నామ్మా తిన్నావా అని వచ్చి పలకరిస్తారే నన్ను అది రెస్పెక్ట్ బాయ్ అంటే రెస్పెక్ట్ చెప్పడాలు రెస్పెక్ట్ పోటీ కరెక్టా ఊరికే కరెక్ట్ అంటున్నారు ఇది కూడా పెట్టండి మీతో మాట్లాడేది కూడా ఉన్నాయి అక్కడ అది ఓకే ఏంటి వీళ్ళందరూ ఎవరు ఇక్కడ వీళ్ళంతా నాటు మందు నాటు మందు అమ్ముకుంటారు ఎవ్రీ టూ మంత్ త్రీ మంత్స్ కి ఒకసారి వచ్చి ఇక్కడ వేసుకుంటారు ఉంటారు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మొత్తం ఊరంతా తిరుగుతారు అన్ని ఊరు నుంచి వస్తారు సరే అమ్మా సైలెన్స్ సరే ఇప్పుడు మన ఫైనల్గా మిమ్మల్ని అడిగేది ఏంటంటే మీ లైఫ్ మీ జీవితము ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న అది ఇండస్ట్రీ వాళ్ళు అనుకోండి బయటి వాళ్ళు కావచ్చు మీ జీవితాన్ని ఎలా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మీ జీవితం వాళ్ళకి ఎలాంటి గుణపాఠం నేర్ నేర్పించాలని మీరు అనుకుంటారు గుణ గుణపాఠం కంటే కూడా ఇప్పుడున్న జనరేషన్కి ముందు మనం మాట్లాడే భాష అర్థం కాలే అది కాదండి భాష అంటే భావం ఇప్పుడు మీరు ఇక్కడే చూచారు ఒకటి అన్నాము వాళ్ళు ఫేస్లో రియాక్షన్స్ కానీ ఒక ఒక ప్రేమ కానీ రెస్పెక్ట్ కానీ భయం కానీ ఉండటం అట్లాంటప్పుడు మాది ఏమి ఎలా ఇన్స్పిరేషన్గా వాళ్ళు తీసుకోగలుగుతారు వాళ్ళు ఒక టైప్కి మోల్డ్ అయిపోయారు అండి ఒక మెకానిజంకి మోల్డ్ అయిపోయారు మెకానిజం మెకానిజం మాది మాది ఏంటంటే నేర్చుకున్నాం ఇప్పుడు అప్పుడు వచ్చి మేము నేర్చుకోని వచ్చాం నేర్చుకొని సక్సెస్ అయిన తర్వాత కూడా నేర్చుకున్నాం అంటే మా తపన ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు నేర్చుకోవడానికి ఏమీ లేదు వాళ్ళకి ఏం అవుతారులా వాళ్ళకి కావాల్సింది ఓన్లీ ఇన్కమ్ ఓకే గుణపాఠం వాళ్ళకి రాదు గుణపాఠం అంటే కొన్ని వాళ్ళ దగ్గర నేర్చుకొని ఉంటే ఇప్పుడు ఈ సోద మీకు చెప్పే అవకాశం కాదు నేర్చుకోవాలి మేము వాళ్ళ దగ్గర అందుకని వాళ్ళ దగ్గర సైలెంట్ గా ఉండటం మర్యాద సరే ఒక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ప్రతి దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై రమప్రభ గారికి ఒక రమప్రభగానే పుడత అవకాశం వచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేయమంటే ఏ తప్పులు చేయకుండా ఉంటారు మీరు లైఫ్ లో ఏ సబ్జెక్ట్ ఏ తప్పులు చేయకుండా ఉంటారు ఇప్పుడు ఏ చేస్తే అట్లా తీసుకుంటే కొంచెం తక్కువే ఏం తప్పులు చేయొద్దు రిపీట్ చేయొద్దు మీరు ప్రేమించడం చేయను ప్రేమ అనేది పెట్టుకోను ఎట్లా చెప్పాలో నాకు అర్థం ఏ మనుషులు మీ జీవితంలోకి రావద్దని కోరుకుంటారు ఇప్పుడు మళ్ళీ జన్మ వస్తాయి ఏ జీవితం ఇంకా మీట రాకూడదు అనుకుంటే ఇప్పుడే లేరు కదా ఇప్పుడే లేనప్పుడు ఇంకో రావటం అంట కానీ ఒక లక్ ఉందండి నాకు ఒకరికి కట్టుబడేదాన్ని కాదు నేను నేను కట్టుబడి ఉన్నా లేకపోయినా ఒకేలాగా ఉంటాను ఇప్పుడు ఈ ప్లేస్లోనూ ఉండగలిగా ఇక్కడ మాట్లాడగలిగా వీళ్ళ వీళ్ళకంటే నేను మామూలుగా ఉన్నా నాకు తెలుసు అది కాబట్టి ఇంకొంది నాకు తృప్తిగా ఉంది కాబట్టి ఇలా ఉండాలి అలా ఉండాలని లేదు రమప్రభగా పుట్టాలని మాత్రం ఉంది ఎందుకంటే ఈ ఈ జన్మలో నాకున్న కొన్ని ఫీలింగ్స్ కోసం నేను నెక్స్ట్ జన్మ రావాలి అనుకుంటా బట్ నేను నేను ఉన్న విధం చూస్తే జన్మ ఉండదేమో అనిపిస్తుంది అంత తృప్తిగా ఉన్నా రెండు మీనింగ్లు అర్థమైందా ఒకటి నా పర్సనల్ ఆశ ఇంకోటి నేను ఉన్న లైఫ్కి నాకు ఇంకో జన్మం ఉండదు నాకేమి అవసరం లేదు ఇంకా ఓకే అట్లా ఓకే ఇంటర్వ్యూ అయిపోయింది ఇంకేమో చెప్పాలనుకుంటున్నారు ఇంకేమి చెప్పాలనుకుంటున్నా నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ